చక్రతీర్థం తర్వాయి భాగానికి స్వాగతం సోఫా స్టోరీ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది కదండి రఘునాథ్ బాబు గారికి శౌరి అనే ఏకైక కూతురు ఉంది ఆయన ఒక తుఫారు బాధితురాలైన నిత్యను కూడా తీసుకొచ్చి ఆ అమ్మాయిని చదువు చెప్పించటం కోసం తన దగ్గరికి తీసుకొచ్చారు నిత్య అంటే శౌరికి నచ్చట్లేదు పార్వతమ్మ గారు కూడా స్టార్టింగ్లో చాలా మంచిగా ఉన్నారు మరి అలాగే మంచిగా ఉంటారంటారా చూద్దామా ఈ భాగంలోకి వెళ్ళిపోయి సరే కథలోకి వెళ్ళిపోదాం ఏం చేయాలని నీ యోచన అదే అర్థం కావట్లేదు మాస్టారు ఈ చిక్కులో నుంచి నన్ను తప్పించండి అన్నది బేలగా ఆ ఉంగరం ఆ అమ్మాయికి చేరాలి అంతేగా అవును ఆ మీరు పట్టుకెళ్ళి ఇచ్చేస్తారా అడిగింది ఆతృతగా మాస్టారు నవ్వారు ఇవ్వచ్చు కానీ అది పద్ధతి కాదు అందులో నువ్వు ఆ ఉంగరం తెచ్చిన పరిస్థితులు వేరు నిత్య అయోమయంగా అయింది ఒక పని చేయొచ్చు ఏమిటది రేపు సరిగ్గా మూడున్నర గంటలకు నేను వస్తాను పార్వతమ్మ గారితో చెప్పి నిన్ను బయటికి తీసుకువెళ్తాను మరిద్దరం కలిసి కాలేజీకి వెళ్ళి ఆమె వస్తువు ఆమెకి ఇచ్చి వేయవచ్చు సౌరి గారు చూస్తుందేమో ఆ అమ్మాయి సౌరి ఒకే క్లాసు క్లాస్ రూమ్కి వెళ్ళొద్దు బయట వెయిట్ చేద్దాం కాలేజీ వదిలేక వచ్చినప్పుడు వీలు చూసుకుని ఇవ్వచ్చు నిత్య వదనంలో క్రమేపీ వెలుగు వచ్చింది అంతేకాక ఆ ప్రాబ్లం ఏదో అప్పటికప్పుడే సాల్వ్ అయిపోయిందా అన్నట్లు చెక్ మని కాంతి ఆవరించుకుంది తేలిక ఊపిరి తీసుకుంది ఉంగరాన్ని జాగ్రత్తగా డెస్క్లో దాచి కీ తిప్పింది అనుకున్నట్లుగానే మర్నాడు మూడున్నరకి వచ్చారు మాస్టారు పార్వతమ్మగారు హాల్లోనే ఎదురయ్యారు రండి మాస్టారు ఇవాళ పెందరాలే వచ్చారే ఈరోజు కొత్త బుక్స్ ఎక్ససైజ్లు కొనాలనుకున్నాం నిచ్చలు కూడా నాతో తీసుకెళ్ళి బుక్స్ కొందామని ఉంది అలాగే తీసుకెళ్ళండి కానీ కారు లేదు ఆయన గారు ఏదో మీటింగ్కి వెళ్ళారు పర్వాలేదు ఆటోలో కానీ సిటీ బస్సులో కానీ వెడతాం సిటీ బస్సు వద్దు ఆటోలో వెళ్ళిరండి పార్వతమ్మగారు నిచ్చెలు పిలిచారు ఆ పిలుపుకే ఎదురు చూస్తూ కూర్చుని నిచ్చే వచ్చింది గారు యాభై రూపాయల నోటు నిత్యకిచ్చారు అది తీసుకుని కర్చీఫ్లో చుట్టుకుని మాస్టర్తో బయటకు వచ్చింది ఇద్దరు ఒక ఫర్లాంగ్ దూరం నడిచాక ఆటో దొరికింది మాస్టారు ఆటో వాడికి కాలేజీ అడ్రస్ చెప్పి ఎక్కి కూర్చున్నారు నిచ్చకు లోపల ఏదో శంక తినేస్తున్నది ఏం జరగబోతోందో ఇదంతా సౌరికి కానీ తెలిసిందంటే రాధాంతం తప్పదు ఎలాగో ఈ పని సక్రమంగా నెరవేరితే చాలు తను మరి దేనికి భయపడనక్కర్లేదు ఆటో కాలేజీ ముందు ఆగింది దిగి ఫేర్ చెల్లించిందామే చెల్లించారు మాస్టర్ చుట్టూ పరికించి చూశారు కాలేజీ గేటుకి పది గజాల దూరంలో పెద్ద పెద్ద నిద్రగన్నేరు చెట్టు ఒకటి ఉంది ఇద్దరు అక్కడికి నడిచి చెట్టు చాటున కూర్చున్నారు అక్కడి నుండి చూస్తే గేట్లోంచి వచ్చే పోయేవాళ్ళు స్పష్టంగా కనిపిస్తారు వాళ్ళకి తాము కనపడకుండా వృక్షాన్ని చాటు చేసుకుని అనువుగా కూర్చున్నారు చాలాసేపటికి హో హో హోల్ బెల్ వినపడింది అప్పటికే ఐదు నిమిషాలు కి ముందుగా అప్పుడొకటి అప్పుడొకటిగా ఐదారు కార్లు వచ్చి గేటు దగ్గర ఆగి ఉన్నాయి నిత్య చాటు నుంచి వంగి దీక్షగా బయటకు వచ్చే అమ్మాయిల వంక చూడసాగింది మాస్టారు ఆ రెడ్ శారీ అమ్మాయి అన్నది వేలు పెట్టి చూపిస్తూ నమతి రావటం తన కోసం వేచి ఉన్న కారులో ఎక్కటం అది స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడం నిమిషంలో జరిగాయి తర్వాత శౌరి వచ్చి తన కారులో వెళ్ళిపోయింది మాస్టారు నిత్యం అక్కరంక మరొకరు చూసుకున్నారు ఇక లాభం లేదు ఇట్లాగే అయితే ఎప్పటికీ ఆ అమ్మాయిని కలవలేము అన్నారు మాస్టారు ఇద్దరు నడకన బయలుదేరి మెయిన్ రోడ్ మీదకి వచ్చారు కొంత దూరం ఫ్ల ఫుట్ ఫుట్పాత్ పాత్ మీద నడిచి ఒక ఒక పుస్తకాల షాప్కి వెళ్ళారు కావలసిన కొన్ని పుస్తకాలు ఎక్సర్సైజ్లు కొని తిరుగుముఖం అయ్యారు నమిత అడ్రస్ తెలుసుకోగలిగాను రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి రింగ్ ఇచ్చి రావచ్చు మొన్నటిలాగానే పార్వతమ్మ గారితో చెప్పి బయటికి వెళదామన్నారు నిత్యకి ఈ ఐడియా బాగా నచ్చింది ఎప్పుడో ఎందుకు ఇప్పుడే వెళ్ళి వద్దాం ఎంత త్వరగా ఆ రింగును వదిలించుకుంటే బాగుంటుందని ఉంది రిత్యకి సరే మాస్టర్ కిందకి దిగారు పార్వతమ్మ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి నిత్య లేచి డ్రెస్ చేంజ్ చేసుకుంది తలదవ్వుకుని రెండు జడలు అల్లింది పసుపు రంగు షిఫాన్ చీరకు వైలెట్ కలర్ బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ చెవులకు రింగులు నిత్య ఇక్కడికి వచ్చి సుమారు మూడు నెలలు కావస్తోంది వచ్చినప్పటికంటే బాగా నలుపు తగ్గింది ఒళ్ళు నునుపు తేలి క్రొత్త అందాలు అద్దుకుంది ఆమె ప్రవర్తనలో ఎంతో నిదానం హుందాతనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది ఒక్కో మెట్టు దిగి వస్తున్న నిత్యని పరిశీలనగా చూసి పార్వతమ్మగారు ఉలిక్కి పడింది అదాటున నిత్యను చూడగానే శౌరి చీర కట్టుకుని వస్తుందా అన్నట్టుంది శౌరి అనేక రకాల డ్రెస్సులు వేసుకుంటుంది కానీ చీర అసలు కట్టదు నిత్య ఉండటం ఉండటమేమిటి అదెలా సాధ్యం మనిషిని పోలిన మనిషి ఉండకూడదా ఉండొచ్చులే అని మనసును సరిపెట్టుకోలేకపోయింది నిత్య సరాసరి వచ్చి పార్వతమ్మ గారి దగ్గర నుంచుంది పర్మిషన్ కోసం అన్నట్లు కానీ ఆమె అదేమీ గమనించే స్థితిలో లేదు దీక్షగా నిత్య మొహంలోకి చూస్తోంది రెప్పవాల్చకుండా తన వంకే చూస్తున్నందుకు నిత్యం ఇబ్బందిగా కదిలింది ఏమిటాంటి అలా చూస్తున్నారు సిక్కుగా నవ్వింది అవును నవ్వినా అంతే శౌర్లా నవ్వింది బుగ్గ మీద చొట్ట కూడా అంతే ఇన్ని రోజుల నుంచి అంత పరీక్షగా తను చూడలేదు ఏమిటిది నిత్య ఎవరు నిత్యను ఇక్కడ తీసుకొస్తానలో వేరే అర్థం ఏమైనా ఉన్నదా భర్త తనను మోసం చేస్తున్నాడా నిత్య చెప్పిన ప్రకారం తండ్రిని చూడలేదని చెప్పింది భార్యాపేటల్ని వదిలేసి పట్నం వెళ్ళి మరో సంపన్నురాలిని వివాహం చేసుకుంటున్నట్లు చెప్పింది అయితే ఆ సంపన్నురాలు తనేనా వీళ్ళందరినీ వదిలేసి వచ్చి తమ ఇంట చేరాడా తన తండ్రి దగ్గర అభిమానం సంపాదించుకుని బిజినెస్ వ్యవహారాలలో తిట్టని అనిపించుకున్నాడు క్రమేపీ అతన్ని అల్లుడిగా పొందాలని యోచనలో దిగాడు అప్పటికే అతనికి ముప్పై ఏళ్ళు పైనే ఉన్నాయి అడిగితే తనకెవరూ లేరని చెప్పాడు పెళ్లి మాట అడిగితే ఆలోచించుకుని చెప్తానని వారం రోజుల తర్వాత అంగీకారం తెలిపాడు ముహూర్తాలు పెట్టుకోవటం పెళ్లి జరిగిపోవటం వరుసగా జరిగిపోయాయి ఈ ఇరవై ఏళ్ల వైవాహిక జీవితంలో ఎలాంటి అనుమానాలు రానివ్వకుండా ఎంత బాగా నటించారు భగవాన్ ఇంత పరీక్ష నాకెందుకు పెట్టావయ్యా ఇప్పుడు ఏది నాకు దారి ఈ నిచ్చను నేనే విధంగా భరించగలను నిత్య కంగారుగా బొమ్మలా నుంచి పోయిన గారి చేయి పట్టి కుదిపింది ఆంటీ ఆంటీ ఏమిటిది ఒంట్లో బాగుండలేదా అప్పటికీ గారు తెప్పరిల్లారు ముఖం మీదకి ఏ భావము రానివ్వకుండా ఆపుకున్నారు మాస్టర్తో వెళ్ళు నిత్య ఇంకా బుక్స్ కొనాలంట కదా డబ్బేవైనా కావాలా వద్దా అంటీ మొన్న ఇచ్చిన డబ్బులు కొంత ఉన్నాయి ఆ రోజు కొన్ని బుక్స్ దొరకలేదు అయితే అందుకే ఇప్పుడు వెళ్ళటం గారు మౌనంగా తలూపారు నిత్య కనుమరు వరకు చూస్తూ ఉన్నారు నిత్య జీవిత రహస్యం ఏమిటి ఎలా తెలుసుకోవాలి జరిగిపోయింది జరిగిపోయిన గాథ తిరిగి వేయటం మంచిదా తెలియనట్టుండిపోయి బాధ్యత అయిపోగానే నిత్యను మర్యాదగా అవతలికి పంపేయటం మంచిదా లేకపోతే అసలు ఇప్పుడే ఆమెని ఇంట్లోంచి ఏదో సాకు పెట్టి నో అనిపించిందో క్షణం అది జరగని పని ఇప్పటికే ఈ ఊళ్ళో చాలామందికి తెలిసిపోయింది తాముకు తుఫాన్ బాధితురాలకి ఆశ్రయం ఇచ్చామని మధ్యలోనే తోలేశారు ఇంతకాడికి ఆ అమ్మాయిని అంత దూరం నుంచి తీసుకురావటం ఎందుకో అనుకుంటుంది లోకం మరు క్షణంలో నిత్యం మౌము అమాయకంగా బేలగా కనిపించింది లోకం తెలియని పసిది ప్రేమ కోసం అల్లాడిపోయే చిన్నారి నిజానికి నాటకకర్త తన భర్త తన భర్త తప్పు చేస్తే శిక్ష మరొకరికా అనిపించింది మరో క్షణం ఎంత సరిపెట్టుకుందాం అనుకున్నా నిత్యం ఉనికి భయం భరించలేది అనిపిస్తున్నది భర్త మోసం తలుచుకుంటే గుండె బద్దలవుతోంది ఎంతటి నైవంచన ఆడది ఏదైనా భరించగలదు కానీ తనకు తెలియకుండా తన భర్తకి మరో భార్య ఉందంటే ఆ ఆవేదన మరొకరికి అర్థమయ్యేది కాదు అవుననుకో కానీ నీ సవతి బ్రతికి లేదు ఎప్పుడో ఒకసారి ఇంట్లోకి నీతో పాటు స్థానం ఉందంటూ రాదు అయినప్పుడు నిత్యం ఎందుకు భరించలేవు ఈ లోకంలో రెండో పెళ్లి వాళ్ళని చేసుకుని సవతి బిడ్డల్ని ప్రేమగా పెంచి తీర్చిదిద్దిన అదివిలో ఎవరు ఎంతమంది లేరు ఇప్పుడు నీకు సవతి పోరు లేదు ఇప్పుడు నీ జీవితంలో పోటీ ఎవరు రారు జరిగిపోయిన గాథ నీ భర్త జ్ఞాపకాల పొరల్లో అడుగును పోయి పడిపోయి ఉండొచ్చు నిత్య ఆడపిల్ల అనాథ ఆ పరిస్థితుల్లో ఆమెని వదల్లేక బాధ్యత నెరవేర్చుకుందామని తీసుకొచ్చి ఉండవచ్చు కేవలం ఆ అనాథకి రెండు మూడు సంవత్సరాలు చేయూతనివ్వలేవా స్త్రీ మనసు క్షమకి ఓర్పుకి నిలయమంటారే నీకేమీ లేవా నీవు జాతి ఆడదానిలా ప్రవర్తించవద్దు ఒక ఉత్తమురాలుగా నిలిచిపోవడానికి ప్రయత్నం చేయి అంతరాత్మ మందలించింది ఏ ఇన్నేళ్ల సాహచర్యంలో తన భర్త ఇంతేనా తన అర్థం చేసుకున్నది అంతకు పూర్వం చెప్పలేకపోయినా కనీసం నిత్యం తీసుకొచ్చిన తరువాతనైనా పార్వతి ఇది జరిగింది ఈ నిత్య బాధ్యత మనదే అని చెప్పుంటే ఈనాడు తనకి క్షోభ ఉండేది కాదు భర్త నటిస్తున్నాడు అనుకుంటేనే దేవినట్లు అనిపిస్తోంది చాలే ఆపు ప్రపంచంలో బాధలన్నీ ఆడదానికే పరిమితం కాలేదు ఆడదానికి ఎన్ని బాధలు ఎదలు ఉన్నాయో అన్నీ మగవాడికి కూడా ఉన్నాయి అయితే ఆడది ఏడ్చో ఎత్తి పొడిచి మాటలాడో ఎదుటి వాళ్ళ మనసును హింసించి ఒక రకమైన తృప్తి చెంది మనసులో బరువు తాత్కాలికంగానైనా మరువగలుగుతుంది కానీ ఆ ఛాన్స్ మగవాడికి లేదు వ్యధల్ని లోపలే అణచి కంటనీరు పెట్టకుండా చిరునవ్వుతో భార్యాబిడ్డల్ని సంతోషంగా సంతోషపెట్టడానికి అతను పడే తాపత్రయం నిజానికి ఏ తరుణి గ్రహించలేదు ఎన్నాళ్ళున్నా తనకేదో తక్కువైందనే తృ నిస్పృహతో ఆడది ఏదో వంకతో భర్తని వేధిస్తుంది పార్వతి నువ్వు ఆ కోవలోకి చేరవద్దు నిత్యని ఆదరించు భర్తని మనసులోనే క్షమించు ఈ ఇంటిని ఇలా స్వర్గంలా ఉండని అంతరాత్మ ప్రబోధించింది పార్వతమ్మగారు గట్టిగా వేడిని టూర్పు వదిలారు ఏదో ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా తల పంకిచ్చారు సోఫాలో నుంచి లేచి నిలబడ్డారు ముందున్న శక్తినంతా హఠాత్తుగా ఎవరో లాక్కున్నట్లు నీరసంగా నిస్సుత్తువుగా అనిపించింది లోపలికి వెళ్లటానికి బరువుగా రెండు అడుగులు వేశారు పోర్టికోలోకి కారు వచ్చి ఆగింది హరణాథ్ బాబు గారు కారు దిగి లాంగ్ కోట్ ఎడమ చేతి మీద వేలాడేసుకుని టై లూజ్ చేసుకుంటూ వచ్చారు నోట్లో ఉన్న మొరాకో సిగరెట్ కుప్పుకుప్పున పొగ వదులుతోంది పార్వతి బాగా అలసిపోయారు తాగేందుకు ఏవైనా ఇస్తావా అంటూ సోఫాలో వాలారు పార్వతమ్మ గారు గుమ్మంలోనే ఆగిపోయి భర్త వంకే చూస్తూ ఉండిపోయింది కళ్ళలో కళ్ళజోడు తీసి ముడుస్తూ తలెత్తి భార్యవైపు చూస్తూనే ఆగిపోయారు భార్య మోము చూపు ఏంటో క్రొత్తగా ఉంది ఇన్ని సంవత్సరాలుగా ఆమె నెప్పుడూ ఇలా చూడలేదు పాలిపోయిన మోము ప్రశ్నల పత్రం సమర్పించే కళ్ళు ఎన్నడూ ఎరుగని భార్య వింత వాలకానికి క్షణం బొమ్మలా అయ్యి తేరుకున్నారు పార్వతి మెత్తగా పిలిచారు ఎంత నటన ఎంత తీయగా పిలుస్తున్నారు అనాదిగా మగవాడు ఆడదాన్ని అన్ని దశల్లోనూ ఇలాగే మోసపుచ్చుతూ అందమైన భ్రమలో ఉంచేసి అతను సేఫ్ సైడ్లో కూర్చుని జీవితాన్ని గడిపేస్తున్నాడు నిత్యా నిత్య ఎవరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నన్నెంతకెలా మోసపుచ్చుతారు సూటిగా అడిగేయాలని ఎంతగానో అనిపించింది కానీ నోరు పెగల్లేదు ఇదే ఇటువంటి దౌర్భాగ్యమే ఈ బలహీనతే మగవాడికి రక్ష అవుతుంది భర్తలు నిలదీసి నిజాన్ని అడిగే రోజు భార్యకి ఎప్పుడైతే వస్తుందో ఆనాడే మగవాళ్ళ ఆటకట్టు అడిగేయి మనసు తొందర పెట్టింది ఆగు అలా అడగొద్దు ప్రతిదానికి సమయం సందర్భం అనేవి ఉంటాయి అవి వచ్చినప్పుడు అన్ని నిజాలు వాటికవే బయటపడతాయి నిదానించు మామూలుగా ప్రవర్తించు అంతరాత్మ కర్తవ్యం చెప్పింది హరనాథ్ బాబు లేచి వచ్చి దీర్ఘంగా తనవంకే చూస్తున్న భార్యను రెండు భుజాలు పట్టుకుని దగ్గరలో ఉన్న సింగిల్ సోఫాలో కూర్చోపెట్టారు పార్వతమ్మగారు త్వర త్వరగా రిలాక్స్ అయ్యారు ముఖమంతా నవ్వే నవ్వు పులుముకున్నారు ఏంటి పార్వతి ఈరోజు అలా ఉన్నావేం అప్పే ఏం లేదు మీకు కూల్ డ్రింక్ తెస్తాను లేచి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఇంచి కిస్మత్ తెచ్చి ఇచ్చారు అది తాగేసి అప్ప బాగా నిద్ర వస్తుంది పడుకుంటాను ఎవరు వచ్చినా ఫోన్ కాల్స్ అయినా లేవని చెప్పేయి అని లేచి తన గదిలోకి నడిచారు ఎప్పటిలా భర్త వెనకాల నడిచి అలిసిపోయిన అతనికి సపర్యలు చెయ్యాలని ఆ రోజు మర్చిపోయారు పార్వతమ్మగారు మూడంతస్తుల పసుపు పచ్చ రంగు ముందు ఆగింది ఆటో నిత్య మాస్టర్ దిగారు ఫేర్ చెల్లించి ఇద్దరు గేట్లో నుంచి లోపలికి అడుగు వేశారు నిత్య క్షణం సేపు చుట్టూ పరికించి చూసింది అత్యంత సుందరంగా మలచపడ్డ ఆ భవంతి దేవేంద్ర భవనంలా ఉంది పోర్టికోలో సిమెంట్ కలర్ ఆస్టిన్ గేటు కేటుకు అభిముఖంగా నిలిచి ఉంది విశాలమైన ఆవరణంతా పుష్ప కిరీటం ధరించినంత ధరించిందా అన్నంత వైభవంగా ఉంది నమిత అంటే ఇంత ఐశ్వర్యవంతురాలన్నమాట తనను ఏ విధంగా ట్రీట్ చేస్తుందో సౌరిలాగే కుచ్చుకుచ్చి ఆరాలు అడుగుతుందేమో ఆమెను మోసపుచ్చానని దూషిస్తుందో ఏమో తను చెప్పబోయే కట్టుకథ నమ్ముతుందా ఎలాగైనా సౌమ్యంగా కార్యసాధన కావించుకోవాలి ఏదైనా అవసరపడితే మాస్టారు ఉండనే ఉన్నారు కదా అంటూ లోపలే ధైర్యం చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది కైం అన్న కర్జన కర్ణ కఠోరంగా వినరావటంతో పరధ్యాసగా నిలబడ నిత్య గుండె ఆగినంత పనయింది పెద్దపులి ఆల్సేషియన్ డాగ్ పౌ మంటూ ఇంటికి ఒకవైపు నుంచి రయ్యమని దూకింది నిత్య కంగారుగా మాస్టారు అని గట్టిగా అరిచి రెండడుగులు వెనక్కి వేసింది ఎవరైనా కనపడతారేమోనని చుట్టూ చూస్తున్న మాస్టారు కుక్కని చూడగానే నోట మాట రానట్లు నిర్కాంత పడిపోయారు క్రూరంగా చూస్తున్న దాని చూపు పెద్ద కుహలాంటి దాని నోరు వ్రేలాడే నాలుక రెండంగల్లో మాస్టర్ గారి దగ్గరికి ఉరికి ముందు రెండు కాళ్ళు ఎత్తి మాస్టారు ఎదురు రొమ్మ మీద కుచ్చిపెట్టి ముఖంలో ముఖం పెట్టి గట్టిగా అరవసాగింది నిత్య భయంగా కేకలు పెట్టేసింది పెద్దగా ఆ గోలంతా వినపడింది కాబోలు లోపల నుంచి ఓ నవ యువకుడు సుమారు పాతిక సంవత్సరాలు ఉండవచ్చు చారల పైజమా లాల్చి కాలకు స్లిప్పర్తో బయటికి వస్తూనే ఎదుటి దృశ్యం చూసి వీరి దగ్గరికి వడివడిగా వచ్చాడు టైగర్ బ్లడీఫుల్ అని మందలించి దాని మెడకున్న పటకాల నుంచి చేయి పట్టి వెనక్కులాగాడు అతని చేతిలోకి వెళ్లగానే పులిలాంటి కుక్కి కుక్క పిల్లిలా మారిపోయి అతని వెంట నడిచింది అచేతనంగా స్తంభించిపోయిన మాస్టారు నెమ్మదిగా తెప్పరిల్లారు ఆయన ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది భయం వల్ల కాబోరు నిత్యం ఇంకా గజగజలాడుతూనే ఉంది కుండెలలో దడ తగ్గలేదు కుక్కను తీసుకెళ్ళి బోన్లో పెట్టి తాళం బిగించి వెనక్కి వచ్చాడు ఆ యువకుడు ఎక్స్క్యూజ్ మీ మీ టైగర్ మమ్మల్ని మిమ్మల్ని బాగా భయపెట్టేసింది మా టైగర్ అన్నాడు నమ్రతగా అవును బాబు ఇవాళతో నా యువవు సరే అనుకున్నాను అన్నారు మాస్టారు అరిచి భయపెట్టే వరకే కానీ మా టైగర్ బెమ్మలు కరవదులేండి ముందు మీరు లోపలికి రండి ముందుకి దారి తీశాడు అతన్ని అనుసరించి లోపలికి నడిచారిద్దరు అదొక పెద్ద డ్రై డ్రాయింగ్ హాల్ క్రింద ఖరీదైన ఫోమ్ బెడ్ లాంటి పూల కార్పెట్ అందమైన సోఫా సెట్ ఓ మూలగా టీవీ గోడకి ఒకే ఒక తైలవర్ణ చిత్రం ఆ చిత్రంలో అందమైన జిప్సీ అలవోకగా నవ్వుతోంది ఓ ప్రక్కగా వుడెన్ షోకేసులో ఎన్నో రకాల బొమ్మలు ఆ రూమ్లో రెండో చివర నిగనిగా మెరుస్తున్న పచ్చ ఫియట్ కార్ కారు ప్రక్క నుంచి వెళ్ళటానికి మెట్లు డ్రాయింగ్ రూమ్లో కారును చూసి నిత్య క్షణం ఆశ్చర్యపోయింది వీళ్ళు ఎంత ఆలోచించి కారు లోపలికి వచ్చేలా ఇలాంటి ఇల్లు కట్టించారో ఉన్న వాళ్ళ ప్లాన్లన్నీ ఉన్నతంగా ఉంటాయి కాబోలు కూర్చోండి అని ఆ యువకుడు తాను కూర్చున్నాడు నిత్య మాస్టారు ఒక పొడవాటి సోఫాలో కూర్చున్నారు అతను తన ప్రక్కన ఉన్న బటన్ని మూడుసార్లు ఒత్తి తలెత్తి వీరి వంక చూశాడు ఆ చెప్పండి మీరు నాతో ఏదైనా పని ఉండి వచ్చారా అతను మాట్లాడేది మాస్టర్తో అయినా నిత్యను నిశ్చితంగా గమనిస్తున్నాడు ఆమెని అణువణువు చూస్తున్న అతని కన్నులలో ఎనలేని కాంతి పుంజాలు అపురూపమైన అందాన్ని కాంచిన తృప్తి అతని మోమంతా జరజరా ప్రాకింది తలెత్తి సూటిగా చూడలేనట్లు నిత్య కొవ్వ ఒదిగిపోయి కూర్చుంది నౌకరు ట్రేతో మూడు కాఫీలు పట్టుకొచ్చాడు అందరికీ పంచి వెళ్ళిపోయాడు నిత్య మరోసారి ఆశ్చర్యపోయింది రాగానే అతను సార్లు బెల్ల నొక్కిన కారణం మూడు కాఫీలు తెమ్మన్న సిగ్నల్ కాబోలు ఒకసారి కాఫీ సిప్ చేసి మాస్టర్ అన్నారు ఈమె నిత్య నమితని కలుసుకోవాలని వచ్చింది అన్నారు ఐసి ఐఆమ్ కౌశిక్ బీటెక్ చేసి ఓన్ బిజినెస్ చూసుకుంటున్నాను నమిత మా సిస్టర్ ముగ్గురు ఖాళీకి చేసిన కప్పులు పక్కన పెట్టగానే కౌశిక్ మళ్ళీ బెల్ల నొక్కాడు నౌకరు వచ్చి కప్పులు ట్రేలో ఉంచుకుని వెళ్లారు కౌశిక్ తన ఎడం వైపు టీపాయ్ మీద ఉన్న టెలికాం ఫోన్ ఎత్తి బటన్ నొక్కాడు క్షణమాగి నిమ్మి నీకోసం ఎవరో వచ్చారు క్రిందకి రా అని రిసీవర్ క్రెడీల్ చేసి ఒకసారి లిస్టులోకి టైం చూసుకున్నారు బెట్ల మీద దిగి వస్తూ ప్రత్యక్షమైంది నమిత కౌశిక్ లేచి ప్లీజ్ మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను నిత్య వైపు ఇంకోసారి చూసి కట్టెను తొలగించుకుని లోపలికి వెళ్ళిపోయాడు నమిత దగ్గరగా వచ్చి నిత్యను చూసి బొమ్మ అయింది నిత్య ముఖం మీదకి నవ్వు తెచ్చుకుని హలో అందితనే నమిత వదనంలో కాంతి మాయమై కోపం ప్రతిఫలించింది విసురుగా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది ఏమి ఇలా వచ్చారు మళ్ళీ ఏదన్నా కృత్ర రకం వేషం కట్టారా నిత్యా చిన్నపుచ్చుకుంది క్షమించండి నేను నమిత మధ్యలోనే అందుకుంది పది మందిలో కావాలని అవమానించి ఇంటికొచ్చి క్షమించమని అడగటం అదొక తెలివి మీరెవరో నాకు తెలియదు మిమ్మల్ని అవమానించాల్సిన అవసరం నాకు లేదు కానీ అనుకోకుండా నా వల్ల తప్పే జరిగింది కాదు మీరు కావాలనే ఆ రోజు నాటకమాడారు నన్ను ఫోన్లు చేశారు ఆ మర్నాడు క్లాసులో ఎంత క్షేమయ్యాను కోపంతో చేవరించిన ఆమె ముఖం ముద్ర చూస్తూనే నిత్య అవాక్కయింది చెప్పండి ఎందుకలా నాటక వాడారు అసలు మీరెవరు నిత్య ఏది చెప్పలేనట్టు నీరసంగా కూర్చునిపోయింది వేలుకున్న రింగు తీసి నమితి ఎదురుగా ఉంచింది మీ వస్తువు మీకు చేర్చాలని వచ్చాను బోడి ఉంగరం ఇది పోతే ఇంకో నాలుగు చేయిస్తాను కమాన్ చెప్పండి ఆ రోజు ఎందుకలా నన్ను మోసగించారు నాకు నిజం కావాలి నిత్య చకచకా ఆలోచించింది లోలోన ఏదో నిశ్చయానికి వచ్చింది ధైర్యంగా నమ్మిత వైపు చూసింది నేను ఎవరిని మోసగించలేదు మీరు బాగా గుర్తు తెచ్చుకోండి ఆ రోజు నా పాటికి నేను కూర్చుని ఏదో చదువుకుంటున్నాను మీరే వచ్చి మీ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్లారు ఫ్లాప్ టెల్లింగ్ స్టోరీస్ మీరు ఫిజిక్స్ లెక్చరర్ని అని చెప్పలేదు స్టాప్ స్టాప్ టెల్లింగ్ స్టోరీస్ చెప్పలేదు మీరే అడిగారు ఊ అన్నాను ఊ అంటే అర్థం కాదనా అవుననే అదేమిటి ఇలా డొంగతెరుగుడుగా మాట్లాడతారు అసలు జరిగింది చెప్తాను వినండి మీకంటే ముందు ఇంకో అమ్మాయి వచ్చింది నా ప్రక్కన కూర్చుంది మీరు ఫిజిక్స్ లెక్చరరా అని అడిగింది అవును అని జోక్ చేశాను ఆ అమ్మాయి హడావుడిగా వెళ్ళిపోయింది తర్వాత మీరొచ్చారు ఫిజిక్స్ లెక్చరరా అని అడిగారు మీతోనూ జోక్ చేశాను ఇంతకంటే నాకే పాపం తెలియదు నేను సరదా కోసం చెప్పిన ఒక చిన్న మాట వల్ల మీలో ఎవరికి కష్టం కలుగుతుందన్నా అలా చేసి ఉండేదాన్ని కాదు నమిత కాస్త తగ్గింది నిదానంగా రింగ్ తీసి వేలికి తొడుక్కుంది ఏదో ఆలోచించుకున్నాక కోపఛాయలు తగ్గాయి నిత్య క్షణం సేపు మాస్టార్ వైపు చూసింది మాస్టారు తలూపారు పర్వాలేదు బాగానే ఉందిలే అని అభయం ఇచ్చినట్లు సరే జరిగిందేమో జరిగింది లీవిట్ మీ పేరు నిత్య ఏం చదువుతున్నారు చాలా తక్కువ మీ ఇల్లు ఎక్కడా ఎంతో దూరం మీ ఫాదర్ ఏం చేస్తారు ఆయన ఏమన్నా చేయగల స్థితిలో లేరండి ఓహో మరి ఈనెవరు మా మాస్టారు కాఫీయా కూల్ డ్రింకా ఏం తీసుకుంటారు థ్యాంక్స్ ఇంతకుముందే కాఫీ తాగాం అయితే చెప్పండి ఇంకేమన్నా ఎలా జరిగినా ఎందుకు జరిగినా నా వల్ల తప్పు జరిగింది మీరు మనస్ఫూర్తిగా క్షమించారంటే చాలు పాస్ట్ ఈస్ పాస్ట్ అయిపోయిన విషయాలని పదే పదే తవ్వుకోవటం బాగుండదు నవ్వు యుయర్ ఫ్రెండ్స్ దట్స్ ఆల్ శౌరికి నమితికి చాలా తేడా ఉందన్నమాట శౌరిలాగే గర్వంగా ఉండదన్నమాట మంచి మానవత్వం డబ్బున్న వాళ్లకు ఉంటాయన్నమాట రండి నా గది చూతురు లేచి ముందుకు దారి తీసింది నమిత ఇద్దరూ మౌనంగా అనుసరించారు నమిత గది చాలా ఆర్టిస్టిక్గా ఉంది ఒక మూలగా వీణ బాక్సు ఇంకో మూల ఆర్ట్ స్టాండు గది మధ్యగా డబుల్ కార్ట్ కొంచెం దూరంగా డ్రెస్సింగ్ టేబుల్ ఇంకో ప్రక్కన పుస్తకాల ర్యాక్ నిండుగా ఏవో బుక్స్ మాస్టారు రాక్ దగ్గరికి వెళ్ళి ఒక పుస్తకం తీశారు అది కోర్కీ గారి అమ్మ కింది వరుసలో నుంచి ఇంకో పుస్తకం తీశారు అది మొల్ల రామాయణం ఇంకా ఇలా చాలా పుస్తకాలు ఒక్కొక్కటిగా యువతలకి వంచి పేర్లు చూసి మెల్లగా లోపలికి తోసి పెట్టేశారు మాస్టారు ప్రశంసగా నమిత వంక చూశారు నమిత నీ అభిరుచులకి నా అభినందనలు ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిల్లాగా ఫ్రెండ్స్ పార్టీలు జోక్స్తో టైంని గడిపి గడిపివేయకుండా నువ్వు ఇన్ని విషయాలు తరిమి చూస్తున్నావంటే నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్స్ మాస్టరు నమిత చాలా బాగా పాడుతుంది అంత నిత్య అవునని ఆ మూల వీణపట్టే చెప్తోంది మీరిద్దరూ బాగా పొగడేస్తున్నారు పొగడత కాదు నిజం నేను కూడా సాహిత్యాభిలాషిని అన్నారు మాస్టారు నమిత సంతోషపడిపోయింది ఏమైనా రచించారా ఏదో కొత్తిగా మాస్టారు నమిత అక్కడే కూర్చుని నేటి సాహితీ రీతులు కవులు అంటూ అరగంట పైగా చర్చించుకున్నారు నిత్యకన్ని అర్థం కాకపోయినా ప్రతి విషయాన్ని గురించి ధాటిగా మాట్లాడగలిగే నమితను కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ కూర్చుంది ఇంతటి ప్రజ్ఞ కలిగిన ఈ అమ్మాయిని శౌరి వాళ్ళు అలా విమర్శించి మాట్లాడటం గుర్తుకు వస్తుంటే మరింత ఆశయం కలిగింది ఎదుటి వ్యక్తిలోని టాలెంట్ను అంగీకరించలేక జలసీతో ఏవేవో పేర్లు పెట్టి ఎకసక్కాలు చేసి తమకి తాము తృప్తిపడి నవ్వుకునే మూర్ఖులు వాళ్ళు ఇవాళ నమితను ఇంత దగ్గరగా చూడకపోతే ఆమె గురించి వాళ్ళు మాట్లాడినవన్నీ నిజమనుకునేది తను ఏ నిజమైనా తెలుసుకోవాలంటే చూసి కానీ విని కాదు కాసేపటికి అందరూ లేచి బయటకు వచ్చారు లాన్లో హ్యాంగింగ్ చైర్లో కూర్చుని ఏవో ఫైల్స్ చూసుకుంటున్నాడు కౌశిక్ నమిత కౌశిక్ల దగ్గర సెలవు పుచ్చుకున్నారు మాస్టారు కౌశిక్ ప్రసన్న వదనం అందమైన చిరునవ్వు చూసిన నిత్య మనసులోనే మెచ్చుకుంది హఠాత్తుగా నమిత అంది మీ అడ్రస్ ఇవ్వండి మేము మీ ఇంటికి వస్తాం మీరు పిలవకపోయినా మేమే చెప్పేస్తున్నాం నిత్య కంగారు పడి మాస్టర్ వంక చూసింది మాస్టర్కి కూడా ఏమీ పాలిపోలేదు మేము ప్రస్తుతం అడ్రస్ ఇవ్వం ఒకరోజు హఠాత్తుగా వచ్చి మిమ్మల్ని మాతో తీసుకువెళ్తాం ఏం నిత్య అవునవును ఎందుకో కౌశిక్ నవ్వాడు ఓకే సీయూ అంటూ నిత్య వైపు చూశాడు నిత్య కన్నుల్లో పేరుకు వెళ్ళిపోవాలనే తొందర బయటికి వచ్చి ఇద్దరు బుక్ సెంటర్ వైపు నడిచారు మర్నాడు నిత్య ఎంబ్రాయిడరీ సర్కిల్ పుచ్చుకుని పార్వతమ్మ గారి దగ్గర కూర్చుని ముద్ద ముద్దకొట్టుతో కూర్చసాగింది పార్వతమ్మ తాను కుడుతూనే ఓరకంటితో నిత్య సర్కిల్ని చూస్తున్నారు మధ్యలో ఆ రోజు హరినాథ్ బాబు బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఆఫీస్ రూమ్లో పని చూసుకుంటున్నారు ఆంటీ ఈ పువ్వుకి డబుల్ కలర్ దారం బాగుంటుంది కదూ అవును నీకు ఇంకా కలర్ బాగా ఉండాలంటే రెండు రంగుల దారాలని ఒకేసారి సూదిలో ఎక్కించి కుట్టొచ్చు అయితే ఈసారి అలాగే కుడతాను అంది ఉత్సాహంగా ఎందుకో లోపలికి వచ్చిన హరినాథ్ బాబు ఇద్దరిని చూశారు ఏమిటి ఇద్దరు పోటీలు పడి కుడుతున్నారలే ఉందే అన్నాడు చలోక్తిగా పోటీ పెట్టి వింత చూడాలనుకునే వాళ్ళకి ఆనందమేగా అన్నారు ఏ భావము లేకుండా నిశ్చితంగా భర్త ముఖంలోకి వెతికారు హరినాథ్ బాబు ఏ కల్మషము నేను అన్నట్లు నిర్మలంగా నవ్వారు దగ్గరగా వచ్చి నిత్య చేతిలో సర్కిల్ అందుకుని కుట్టు చూశారు వెరీ గుడ్ బాగుందమ్మా మీ ఆంటీ చేతిలో విచ్చరని లాగేసుకో ఏమి మిగల్ నీకు సర్కిల్ తిరిగి ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయారు గారు ఉలిక్కి పడ్డారు భర్త మాటలకు పరజ్యానంగా కుడుతున్న సూది మొరాయించసాగింది విపరీతమైన తలనొప్పి హఠాత్తుగా లోకమంతా తనని చూసి పరిహసిస్తున్నట్లు ఫీలింగ్ వాతావరణం చల్లగా ఉన్న ఒళ్ళంతా చెమటలు చేతిలో సర్కిల్ టీపాయ్ మీద పడేశారు చప్పుడుకు తలెత్తిన నిచ్చకు పార్వతమ్మ గారి మోము మాలిపో పాలిపోయి ఏదో మార్పు కొట్టొచ్చినట్లు కనపడింది ఆంటీ కొంచెం గట్టిగా పిలిచింది సోఫాలో వాలి ఇంటి కప్పుకేసి తీర్ఘంగా చూస్తూ మినహా మరేమీ మాట్లాడలేదు నిచ్చ తన సర్కిల్ కూడా పక్కన పెట్టేసింది పార్వతమ్మ చెయ్యి తట్టి మెల్లగా కుదిపి పిలిచింది ఆంటీ నిద్రలోంచి మేలుకున్నట్లు అప్పుడే వినపడినట్లు పలికింది నిత్య లేచి వెళ్ళి గ్లాస్తో ఐస్ వాటర్ తెచ్చింది ఇంతలో శౌరి అక్కడికి ఎందుకో వచ్చింది నిత్య నేల గ్లాసు అందించింది పార్వతమ్మ పూర్తిగా ఈ లోకంలోకి వచ్చారు ఒక ప్రక్కన శౌరి రెండో వైపు నిత్య ఇద్దరి వదనాల్లో చిన్నగా ఆందోళన దగ్గరగా ఉంచిన నిత్య చేతిని చిరాగ్గా తోసేశారు గ్లాసులో నీళ్లు తొడికి కింద పడ్డాయి అది చూసి శౌరి మోములో కాంతిరేఖ చక్మని ఎగిరి వచ్చింది శౌరి వెళ్ళి ఫ్లాస్క్లోని కాఫీ అందుకుని సిప్ చేయసాగింది పార్వతమ నిరాదరణకి నిత్య పాలిపోయింది కిన్న వదనంలో వదనంతో నిత్యని శౌరిని మార్చి మార్చి చూశారు ఇద్దరికి ఎన్నో పోలికలు శౌరి దగ్గర కంటే భర్త పోలికలు నిత్య దగ్గరే ఎక్కువ కానవస్తున్నాయి నిత్యను ఎక్కువసేపు తన ఎదురుగా చూస్తూ భరించలేననిపించింది కాసేపటికి కంఠాన్ని సౌమ్యలోకి తెచ్చుకుని అన్నారు నిత్య వెళ్ళి నీ గదిలో కుట్టుకో నిత్య సర్కిల్ అందుకుని అయోమయంగా వెళ్ళిపోయింది అమ్మా నిత్య మన ఇంట్లో వద్దు పంపించే అంది శౌరి ఒక్కో మాట ఒత్తి పలుకుతూ పార్వతమ్మ ఉలిక్కి పడ్డారు ఏ ఎందుకలా అంటున్నావు నిత్య తాను ఎంతలో ఉండాలో అంతవరకు కాక అన్నీ నాతో సమానంగా ఉండాలని ప్రయత్నిస్తోంది కాసేపు పార్వతమ్మ మాట్లాడలేకపోయారు అంతేనా ఇంకేవైనా ఉందా అన్నారు సందేహంగా ఇంకేముండాలి అది చాలదా ఎదురు ప్రశ్నించింది కానీ ఆ అమ్మాయిని మనం ఇంట్లో నుంచి పంపించలేము అన్నారు నీరసంగా ఏ ఎందుకని ఒక తుఫాను బాధితురాలకి ఆశ్రయం ఇచ్చామని ఈ ఊర్లో అందరికీ తెలిసిపోయింది ఆ అమ్మాయిని తీసుకొచ్చిన బాధ్యత నెరవేర్చాలి కానీ ఈ ఇంట్లో నుంచి పంపించరు మీ డాడీ ఇలాంటి వాళ్లకు ఊరి నిండా చాలా అనాథ శరణాలయాలు ఉన్నాయి ఎందులోనైనా చేర్పించమను డాడీని ఇలాంటి తుఫాను బాధితులైన అమ్మాయిలను ఒక పాతిక మంది వరకు తీసుకొచ్చారు ఈ ఊళ్ళో పెద్దలు అందరూ వారి బాధ్యతలని సంపూర్తిగా నిర్వహిస్తామని ప్రమాణాలు చేసి వచ్చారు మిగిలిన అందరూ ఏదో విధంగా ఆ ప్రమాణం నిలబెట్టుకుంటారు మనం ఒక్కరివే నిత్యను పంపించేసి ఇంట్లోంచి వెళ్ళగొట్టామని అపప్రత మీ డాడీకి తేకూడదు శౌరికి పరిస్థితి బాగానే అర్థమైంది తమకిష్టం ఉన్నా లేకపోయినా నిత్య ఇక్కడే ఉండి తీరాలన్నమాట స్థానిక స్త్రీ సేవా సంస్థ ప్రెసిడెంట్ సెక్రటరీ సభ్యులు రెండు కార్లలో పది మంది వరకు వచ్చారు అందరూ ఎంతో పరిచయం ఉన్నట్లు పిలబిలమంటూ లోపలికి వచ్చేశారు పార్వతమ్మ అందరికీ ఉచిత రీతిన మర్యాద చేశారు మెంబర్షిప్ బుక్లో జనరల్ బాడీ మెంబర్గా పేరు రాసుకుని రిసీట్ ఇచ్చింది పార్వతమ్మ మెంబర్షిప్ పది రూపాయలు ఇచ్చారు ఈ తతంగం అంతా అయిందన్నాక కరెస్పాండెంట్ కల్పించుకుంది పార్వతమ్మ మీరొక వరద బాధితురాలకి ఆశ్రయం ఇచ్చామని ఇచ్చారని విన్నాం నిజమేనా అవును ఆ అమ్మాయికి చదువు చెప్పిస్తున్నాం ఆమెను జీవితంలో సెటిల్ చేసే వరకు కృషి చేయాలి మన సంస్థలో కూడా ఇలాంటి వారికి వాళ్ళకి అభిరుచి ఉన్న విద్యలో శిక్షణ ఇవ్వదలిచాం మీ ఇంట్లో ఉండే అమ్మాయిని కూడా ఆ కోర్సులో చేర్పించవచ్చు ఏది ఆ అమ్మాయిని పిలవండి ఇవన్నీ చెబుదాం పార్వతమ్మ లోపలికి వెళ్ళి నిత్యను వెంట పెట్టుకొచ్చారు నిత్య అందరికీ నమస్కరించింది నీ పేరు నిత్య ఇక్కడికి మా స్త్రీ సేవా సంస్థ చాలా దగ్గర రేపు వచ్చి అక్కడ యాక్టివిటీస్ అన్నీ చూసి నువ్వు కావాలనుకున్న క్లాసులో చేరవచ్చు అలాగే అసలు ఏమేమి నేర్పుతారు ఎంబ్రాయిడరీ కటింగ్స్ డాల్ మేకింగ్ నేత కేన్ వర్క్ నాన్స్ డాన్స్ వీణ సంగీతం టైప్ హిందీ ఇలాంటివన్నీ ఇవి కాక మా సంస్థ తరఫున అట్టపెట్టెల ఫ్యాక్టరీ ఒకటి ఉంది దానివల్ల ఓ యాభై మందికి జీవనోపాధి లభిస్తోంది అవన్నీ వింటూనే నిత్యచకిత అయింది పెద్ద పెద్ద పట్టణాల్లో ఇలాంటి స్త్రీలు నడుపుతారన్నమాట నిజానికి తనకి అక్కడికి వెళ్లాలనే ఉంది అస్తమానం ఇంట్లో ఉండే కంటే కొంచెం టైం బయట పది మంది మధ్యలో గడిపితే బాగుంటుంది అనుక్షరం శౌర్యుని తప్పించుకుంటూ దూరంగా మెసిరే బాధ తప్పుతుంది ఎందుకనో ఈ మధ్య తరచూ పార్వతమ్మ కూడా విసుక్కుంటున్నట్టు విసుక్కుంటున్నట్టున్నారు ఈ బాధలన్నీ మర్చిపోవాలంటే తప్పక ఆ సంస్థలో చేరటం ఉత్తమం నేను తప్పకుండా ఆ సంస్థలో చేరతాను అంది గబగబా పార్వతమ్మ గారు రేపు పది తర్వాత నిత్యను పంపండి అన్నది ప్రెసిడెంట్ గారు జానుడు జరీ బార్డరున్న పమిటను హుందాగా సత్తుకుంటూ అక్కడున్న పది మందిలోనూ సామాన్యులు ఎవ్వరూ లేరు అందరూ ఖరీదు గల పట్టు వెంకటగిరి చీరలు పచ్చగా మెరిసిపోతున్న నగలు ధరించి ఉన్నారు ప్రతి ఒక్కరూ తమ ఐశ్వర్యాన్ని చాటుకోవడానికి పడిన శ్రమ వృధా కాలేదు అలాగే వస్తుంది రెడ్డి అన్నారు పార్వతమ్మ మర్నాడు శౌరి కాలేజీకి బయలుదేరేటప్పుడు అదే కారులో నిత్యను కూడా పంపారు పార్వతమ్మ నిత్య స్త్రీ సేవా సంస్థ ముందు ఆ దిగింది భుజం నిండుగా కొంగు తిప్పుకుని గేటులో నుంచి లోపలికి అడుగు పెట్టి తలెత్తి చూసింది పెద్ద కాంపౌండ్లో ప్రహరీకి గజం అవతలగా మూడు ప్రక్కల బిల్డింగ్ బారుగా కట్టిపడి కట్టబడి ఉంది అన్ని రూముల ద్వారాలు వరుసగా గేట్లో కనిపిస్తున్నాయి ఆడవాళ్లు అందరూ ఏదో హడావుడిగా తమ విధుల్లో ఉన్నట్లున్నారు కొంతమంది అప్పుడప్పుడే వస్తూ నిత్యను దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు నిత్య వరండా మెట్లెక్కి ఎడమ వైపు ఆగింది కొమ్మం పైన సెక్రటరీ అన్న నేమ్ ప్లేట్ చదువుకుని లోపలికి నడిచింది అక్కడ ఒక ఆఫీస్ టేబుల్ కుర్చీ ఎదురుగా మరో రెండు కుర్చీలు ఒక ప్రక్కగా గాడ్రెస్ పీర్వ నిత్య ఒక కుర్చీలో కూర్చుంది కిటికీలో నుంచి దూరంగా చూడసాగింది పెద్ద నిద్రగా నేరు చెట్టు కింద కొంతమంది స్త్రీలు కూర్చుని వెదురుపద్దలతో బుట్టలు అల్లుతున్నారు చెట్టు కొమ్మలకి వేలాడుతున్న గుట్టపు గుట్ట ఉయ్యాలలో పాపకివ్వుమంది కూర్చుని పనిచేసుకుంటున్న వాళ్లలో ఒక అమ్మాయి చటుక్కున లేచి ఉయ్యాల ఊపసాగింది ఎంతసేపటికి ఏడుపు మానని ఆ బిడ్డని ఉయ్యాలలోంచి తీసి చెట్టు మొదలు నానుకుని కూర్చుని పాలివ్వసాగింది హలో వచ్చేశారా చిరునవ్వుతో సెక్రటరీ వచ్చి తన సీట్లో కూర్చుంది నిత్య నమస్కరించింది సెక్రటరీ మరి పెద్దావిడేం కాదు సుమారు ముప్పై ఐదేళ్లు ఉండవచ్చు కానీ ఇంకా చిన్నగా కనిపిస్తుంది ఆమె చేసుకున్న అలంకరణలో సన్నని అమెరికన్ జార్జెట్ ఎర్రపూల చీర గిరజాలు తిరిగిన పొట్టి జుట్టు పెదాలకు లిప్స్టిక్ సన్నని ఐబ్రోస్ నవిద్య తలుకుమనే పలు వరుస చెప్పండి మీరు ఏ క్లాసులో జాయిన్ కావాలనుకుంటున్నారు నేను ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదు ఐసీ అయితే రండి అంతా చూశాక ఒక నిర్ణయానికి రావచ్చు సెక్రటరీ కుడివైపు బారుగా ఉన్న వింగువైపు దారి తీసింది మొదటి రూమ్లో అడుగు పెట్టడమే టైప్ మిషన్లు టకటకలు వాటి పని చేయించే అమ్మాయిలు అక్కడి టీచర్ వీరిని చూడగానే లేచి సెక్రటరీకి విష్ చేసింది ఇది టైప్ క్లాసు ఈమె స్వరూప టైప్ టీచరు సెక్రటరీ పరిచయం చేసింది అక్కడ నుండి యువతలకి వచ్చి ప్రక్క రూంలోకి వెళ్ళారు ఇది కుట్టు క్లాసు కుట్టు మిషన్లు ఒకదాని ఒకటి వెనుక ఒకటి దూరంగా మొత్తం నాలుగు లైన్లుగా ఉన్నాయి సుమారు ఇరవై మిషన్లు వరకు ఉన్నాయి జయమని కుట్టే మిషన్లన్నీ వీరి ఆగమనంతో ఆగిపోయాయి అందరూ కుతూహలంగా చూడసాగారు సెక్రటరీ కుట్టు టీచర్కి ఎదురుగా కూర్చుని నిత్యను పరిచయం చేసింది మిషన్ కుట్టు రావాలంటే ఎంతకాలం నేర్చుకోవాలి అడిగింది నిత్య పరీక్షలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా సంవత్సరం పడుతుంది ఏదో ఇంట్లో కుట్టుకునే వరకు లంగాలు జాకెట్లు ఫ్రాకులు ఇలాంటివైతే ఆరు నెలలు చాలు ఏదైనా స్టూడెంట్ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది టీచర్ చెప్పింది అక్కడ నుంచి ప్రక్క రూంలోకి వెళ్ళారు అక్కడ హిందీ క్లాస్ జరుగుతోంది మరో రూంలోకి వెళ్ళారు అక్కడ డాల్ మేకింగ్ క్లాస్ ఎన్నో రకాల బొమ్మలు మనుషుల జంతువుల బొమ్మలు రంగురంగులుగా మెరిసిపోతున్నాయి వాటిని చూడగానే నిత్య మనసు పరవశించిపోయింది ఈ బొమ్మలన్నీ చేత్తో తయారు చేయవచ్చునమాట కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది ఇది మణిపూర్ డాల్ అని ఒక బుట్ట బొమ్మను నిత్యం ముందుకు జరిపింది టీచర్ తలతల మెరిసే నక్కి అంచు నైలాన్ తెర కుప్పు మీద నుండి ముసుగు వేసి ఉంది కుండ్రని బుట్టతో ఉన్న పరికిడి అంతా చెక్ చెక్ మని మెరుస్తున్నాయి బొమ్మ అంతా పూసల నగలతో అలంకారం అద్భుతంగా ఉంది ఇది జిప్సీ ఇంకో బొమ్మ చూపింది అది అచ్చంగా లంబాడీ అమ్మాయే అద్దాలు కుట్టిన డ్రెస్ చేతులకి దంతపు గాజులు దండకడియాలు మెడలో వెండి నగలు కంటె కాసుల పేరు చెవులకి వెండి చూకాలు ముంగురలకు వెండి మువ్వలు పేసరి ఇది మీరా నల్లంచు చీర అలాంటిదే జాకెట్ ధరించి కూర్చుని ఉంది అరమోట్పు కన్నులతో తంబురా మీటుతూ భక్తి సాపారవస్యంలో మునిగిపోయినట్లు ఉంది కుడి చేతిలో తంబుర ఎడం చేతిలో చిరతలు మెడలో రుద్రాక్షలు జుట్టంతా జడలు కట్టినట్టుంది ఇది రాధాకృష్ణులు పిల్లనగ్రోవి మీదే నీలి రంగు కృష్ణుడు మీద నెమలి పించం నుదురు నామాలు కొంటె నవ్వు ఆకుపచ్చ పట్టుపావడ జాకెట్టు తిరిచూర్ణము రంగు పల్లెవాటుకి చుట్టూ చెంకి అది తిప్పి తల మీద నుంచి ఎడమ వైపుకు పరిచిన ముసుగు చేతిలో కుండ పిల్లనగ్రోవికి పర పరవశించిపోతున్న రాధ ఇది కాశ్మీరీ రత్నావళి రంగు సురవ కమీజు తలకి ఎర్ర బార్డర్ వేసిన తెల్లని చున్ని చేతిలో పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఇది భరతమాత ఎర్రంచు తెల్ల చీర ఎర్ర జాకెట్ చేతిలో జెండా ధరించిన పొడవాటి కర్ర పెద్ద జుట్టు విరబోసుకుని సర్వాలంకారలతో ఉంది ఇంకా అనేక రకాల బొమ్మలు స్టూడెంట్స్ చేతుల్లో సగం సగం తయారవుతున్న బొమ్మలు ఒకళ్ళ దగ్గర తల మరొకరి దగ్గర కాళ్ళు చేతులు ఇంకా కొంతమంది దూదికూర్చే పని జంతువుల బొమ్మలు వేరే షోకేసులో ఉన్నాయి అంబారి కట్టిన ఏనుగు చెవుల పిల్లులు చేపలు కుక్క పిల్లలు ఇంకా రకాలు అక్కడ ప్రతి అంగళం పట్టి చూస్తున్న నిత్యకి ఆ రూమ్ వదిలి బయటికి రావాలనిపించలేదు అదో ప్రపంచం బొమ్మల ప్రపంచం అలాంటి బొమ్మలు తాను ఎప్పటికైనా చేయగలదా ఇంకా వెళదామా సెక్రటరీ పిలుపుతో పూర్తిగా ఈ లోకంలోకి వచ్చింది తలూపి ముందుకు కదిలింది ఆ తర్వాత సంగీతం క్లాసు అక్కడే వీణ కూడా ఉంది మార్నింగ్ టైంలో సంగీతం ఈవినింగ్ టైంలో వీణ ఏర్పుతారు రెండు బ్యాచ్లకి ఇద్దరు టీచర్లు ఆ తర్వాత ఒక విశాలమైన హాలు అదొక చిన్న అట్టపెట్టెల పరిశ్రమ అక్కడ మూడు వందల మంది ఆడవాళ్లే పనిచేస్తున్నారు ముఖ్యమైన నాలుగైదు ప్లేసుల్లో మాత్రం మగవాళ్ళు వర్క్ చేస్తున్నారు ప్యాకింగ్ అట్టలన్నీ కుట్టలుగా ఒక ప్రక్కగా చేర్చబడి ఉన్నాయి ఆ తర్వాత వెళ్ళిన రూమ్లో నవారు నేత కేన్ వర్క్ జరుగుతోంది అక్కడ అందరూ ఆడవాళ్లే ఇద్దరు తిరిగి సెక్రటరీ రూంలోకి వచ్చి చేరారు నిత్య మనసు ఇంకా బొమ్మల చుట్టూ పరిభ్రమిస్తోంది కళ్ళు మూసినా తెరిచినా కొలువు తీరిన బొమ్మలే చిన్న పెద్ద పైజ్ సైజుల్లో అన్ని రకాల బొమ్మలు ఒక్కసారిగా డాన్స్ చేస్తున్నట్లు అది చూడటానికి రెండు కళ్ళు చాలనట్లు అనిపించసాగింది నిత్యకి ఏ క్లాస్లో చేరాలో నిర్ణయించుకున్నారా సెక్రటరీ ప్రశ్న ఈ లోకంలోకి లాగింది బొమ్మలు టైపు కుట్టు ఈ మూడు నేర్చుకోవాలని ఉంది రైట్ మీకు ఒకదాని తర్వాత ఒకటి టైమింగ్స్ కుదిరేలా ఏర్పాటు చేయమని వాళ్ళకి చెప్తాను మరి ఫీజులు వగైరా నో ఫీజ్ అదేమిటి ఇంతమందికి ఉచితంగా నేను నేర్పిస్తున్నారా అందరికీ ఉచితంగా కాదు నీ ఒక్కదానికే మరి పూర్ లేడీస్ ఎవరైనా వస్తే ఫ్రీగా నేర్పించబడుతుంది నిన్ను వరద బాధితురాలుగా పేరు రాసుకుని నువ్వు కోరినవి ఉచితంగా చే నేర్పిస్తాం నిత్య హృదయం ఉప్పొంగిపోయింది ఇటువంటి ఉత్తమ సంస్థలు ఉండబట్టే తనలాంటి వారికి చక్కని ఉపాధి మార్గం కలిగిస్తున్నాయి ఇటువంటి కల్పతరువుల నీడల్లో అనాథ బాలికలు సంఘంలో నిలబడుతున్నారన్నమాట నిత్య మనసంతా చెప్పలేని ఆనందం పొంగి పొరులుతోంది ఇంత మంచి సంస్థలకు అధిపతులు ప్రె ప్రెసిడెంట్ సెక్రటరీలు మెంబర్లు అయిన అందరూ ఎంతో ఉన్నతంగా దేవతలుగా అనిపించసాగారు నిత్యకి నీకు గేమ్స్ ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ ఈవినింగ్స్ టైంలో అవి కూడా ఉన్నాయి సాయంత్రం నాలుగు తర్వాత గేమ్స్ టీచర్స్ వస్తారు ఏమేమి ఉంటాయి బ్యాడ్మింటన్ చెస్ టేబుల్ టెన్నిస్ క్యారమ్స్ వగైరా ఆ పేర్లు ఏమిటో అవి ఏమిటో ఒక్కటి కూడా అర్థం కాలేదు నిత్యకి అయినా సాయంత్రం నాలుగు గంటల తర్వాత తనకు అసలు వీలు కాదు నాలుగు గంటలకి ఇంటికి ట్యూషన్ మాస్టర్ వస్తారు ఆటలేం వద్దులేండి ఆ మూడు క్లాసులకే వస్తాను అంది నిత్య ఓకే సెక్రటరీ ఆ ముగ్గురు టీచర్లను పిలిపించి నిత్యకి ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే బ్యాచుల్లో నిత్య పేరు రాయించింది టీచర్ ఒక కత్తెర టేపు పాత బట్టలు తారపురీలు తెచ్చుకోవాలని చెప్పింది టైపు టీచరు అరటావు తెల్ల కాగితాలు రెండు తెచ్చుకోమంది టాల్స్ మెటీరియల్ ఏమీ తేనక్కరలేదు అంతా సంస్థే సప్లై చేస్తుంది తయారైన బొమ్మలు సంస్థకే చెందుతాయి అవి సంవత్సరాంతంలో జరిగే యానివర్సిటీ టైంలో సేల్కి ఇస్తారని సెక్రటరీ చెప్పింది ఫస్ట్ తారీఖు ఇంకా ఐదు రోజులే ఉంది ఆ రోజు వచ్చి క్లాసెస్లో జాయిన్ అవ్వమని చెప్పింది నిత్య సెలవు తీసుకుని బయటకు వచ్చేసింది తాపీగా నడవసాగింది ఎడమ వైపు ఉన్న రోడ్ని క్రాస్ చేసి సరాసరి సందులోనికి వచ్చి కుడివైపు తిరిగింది అది తను గుర్తుపెట్టుకున్న దారి కాదు తను వెలితిరిగి తారు రోడ్డుకి ఇంకో ఉన్న సందులోకి తిరిగి పరీక్షగా చూసింది ఇది అసలే కాదనిపించింది పట్టుదలగా కనపడిన సందులన్నీ తిరిగింది ఎంతసేపైనా తను గుర్తుపెట్టుకున్న రావి చెట్టు కానీ మలుపులో ఉండే కొళాయి గాని రాలేదు రాను రాను నిత్య భయపడింది అసలే అది మహాపట్నం తానెప్పుడూ ఒంటరిగా బయటికి రాలేదు ఇప్పుడేం చేయాలి ఎవరిని అడగాలి దిగులుగా తిరిగిన గొంతులే తిరిగి సాగింది నిత్య మనోభావాలు ఒంటరితనం కనిపెట్టిన ఇద్దరు కుండాలు చాలాసేపటి నుంచి నిదానంగా అనుసరిస్తున్న సంగతి నిత్య గమనించలేకపోయింది మరో ఐదు నిమిషాలకు నిత్య తారట్లాడింది ఇప్పుడు ఆ ఇద్దరు నిత్యకి చెరోపక్క నడవసాగారు ఏ అమ్మాయి ఎవరు నువ్వు గర్జించినట్లు అడిగాడు అందులో అక్కడు అప్పటికి నిత్య పరజ్ఞానంలో నుంచి యువతలకి వచ్చింది తన ప్రక్కన రక్షక భటుల్లో ఇద్దరు వస్తాదులు ఒకడు సిగరెట్ పొగ నిత్య ముఖం మీదకి వదిలాడు నిన్నే అడుగుతుంటా అన్నాడు మళ్ళా గుట్లురిమి నిత్యకి ఒళ్ళంతా చల్లగా అయింది చుట్టూ చూసింది అంత నిర్మా అంతా నిర్మాణిష్యం అదొక ఇరుకు సందు పగలైన పిట్ట కూడా సంచరించినట్లుగా ఉంది ఇదేమిటి తన ఇంత చిన్న సందులోకి ఎప్పుడొచ్చింది ఇప్పుడు చాలా ప్రమాదంలో పడింది యమభటులు లాంటి ఇద్దరు తననేమైనా చేయగలరు గుండెల్లో వణుకు ప్రారంభమైంది దేహబలం కంటే బుద్ధిబలం గొప్పది అని చెప్పిన మాస్టారి మాటలు చటుక్కున మదిలో మెదిలాయి అయితే ఈ ఆపద నుంచి తప్పించుకునే మార్గం ఏది నిత్య చకచకా ఆలోచిస్తోంది అప్పటి వరకు ప్రక్కగా నడుస్తున్న ఇరువురు ఇప్పుడు చెరోపక్క నడుస్తున్నారు అప్పుడప్పుడు వాళ్ళ చేతులు నిత్యకి తగులుతున్నాయి నిచ్చకి కాళ్ళు కలగల్లాడాయి నుదున పట్టిన చెమటలు ధార కాటుతున్నాయి ఏం పిల్ల మాటలు రావా మాది ఈ ఊరు కాదండి కొత్తగా వచ్చాను అంది బేలగా వినయం నటిస్తూ ఇక్కడెందుకు తిరుగుతున్నావు దారి తప్పిపోయాను ఎక్కడికి వెళుతున్నావు ఏదైనా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను ఇప్పుడు ఇంటికి ఇంటికి వెళ్ళాలంటే దారి మర్చిపోయాను నేను అసలు నిన్ననే ఈ ఊరు వచ్చాను ఈ ప్రదేశాలన్నీ కొత్త అంది కిన్న వదనంతో వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని పళ్ళి గెలుచుకున్నారు ఉద్యోగం కావాలా ఈసారి అతని ధోరణి సౌమ్యంగా ఉంది మీరేదైనా ఇప్పిస్తారా ఆశగా అడిగింది ఓ ఇప్పిస్తావు నువ్వు చేస్తానంటే అసలు నీలాంటి అమ్మాయిలకు ఉద్యోగం ఇప్పించడమే మా పని అయితే నాకు కూడా ఇప్పిస్తారా అంది ఆనందంగా తప్పకుండా మంచిది చెప్పు మీ ఇల్లు ఎక్కడ ఎవరెవరు ఉంటారు ఎవరైనా ఉంటే నాకు ఈ కర్మ ఎందుకు నాకెవరూ లేరు ఒంటరి దాన్ని చిన్న రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాను అలాగా అంటూ నిత్య ముఖం వైపు తేరిపారా చూశారు మొహం మరింత అమాయకంగా పెట్టింది వాళ్ళిద్దరూ ఒకరి వంకొకరు చూసుకుని ఏదో సంఖ్యలు చేసుకున్నారు నీ రూమ్ ఎక్కడా అదే మర్చిపోయాను ఏవైనా గుర్తులు చెప్పగలవా మా ముందు సందు చివరిలో నీటి కుళాయి మా ఇంటి ముందు పెద్ద చెట్టు నేనుండే వీధిలో రెండంతస్తుల పెద్ద గులాబీ రంగు బేడా ఆ గుర్తొచ్చింది ఆ మాడ ఎవరిదో పెద్ద జమీందారు గారిదట పేరేదో చెప్పారు గుర్తులేదు ఓహో ఆ వీధా ఆ జమీందార్ పేరు హరినాథ్ బాబు అవునా అవునవును ఆ వీధే సరిగ్గా వీధి చివరి ఇంట్లోనే నేనుండేది నిన్ను మా మీ ఇంటికి చేరుస్తాంలే నిజంగా అయితే నా ఉద్యోగం సంగతో అంది ఆశగా ఉద్యోగం తప్పకుండా ఇప్పిస్తాం సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు నీ వచ్చి నిన్ను తీసుకెళ్తాం సిద్ధంగా ఉండు సరే అంది సంతోషం నటిస్తూ నీ పేరు శోభ అయితే పద ఇటు కాదు దారి వెనక్కి పోవాలి ముగ్గురు వెనుతిరిగారు ఈసారి ఏమీ వెకిలి వేషాలు వేయకుండానే నడవసాగారు చాలా దూరం నడిచి నడిచి మెయిన్ రోడ్కి యువతల వైపు మూడో వీధిలోకి తిరిగారు అప్పటికి నిత్య ఆ రూట్ గుర్తుపట్టింది వాళ్ళు ఖచ్చితంగా తనని రూమ్ చేరుస్తారన్న నమ్మకం ఏర్పడింది ఇప్పుడు మీరు నా రూమ్కి రావద్దు ఇంటి వాళ్ళు చూస్తే బాగుండదు సాయంత్రం వచ్చినప్పుడు లోపలికి వచ్చి నా పేరు అడగండి వాళ్ళు పిలుస్తారు మీరిద్దరూ మా బంధువులని చెప్తాను ఇక ఏ బాధ ఉండదు అంది నిత్య వాళ్ళిద్దరూ మరింత సంతోషించారు కొంచెం ఆగి ఒకడన్నాడు ఏ జాగ్రత్త మాట తప్పావో నీ అంతు తేలుస్తాం మేమంటే ఎవరనుకుంటున్నావు మీ ఇద్దరి పేర్లు చెప్ మా ఇద్దరి పేర్లు చెప్తే పోలీస్ డిపార్ట్మెంటే కచకచలాడుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పిన ప్రోగ్రాం ప్రకారం చెయ్యి ఆఖరిసారిగా బెదిరిస్తున్నట్లుగా హెచ్చరించాడు మాట తప్పితే నాకే నష్టం ఇప్పుడు నా దగ్గర అంతా కలిపి రూపాయలు రూపాయలున్నాయేమో రెండు మూడు రోజులున్న తర్వాత తిండికి మాడి చావాలి మీరు ఉద్యోగం ఇప్పిస్తే నాకే లాభం కదా అది అంతే మరి రావాల్సిన వీధిలోకి తిరగగానే హరినాథ్ బాబు గారి మేడ కనపడింది నిత్య మనసు కొంచెం తేలిక పడింది వీధే ఆ చివరి ఇంట్లో రూమే నాది అంది సంతోషంగా ముగ్గురు హరినాథ్ బాబు గారి ఇంటి ముందుకు వచ్చేశారు నిత్య అప్రయత్నంగా తలెత్తి ఇంటివైపు చూసింది అంకుల్ ఇంట్లోనే ఉన్నారన్నమాట ఆయన ఆఫీస్ గదిలో ఫ్యాన్ తిరుగుతున్నట్లు కనపడింది తనను చూస్తే బాగుండును వీళ్ళు బారి నుండి రక్షిస్తారు గట్టిగా కేకలు పెట్టి అంకుల్ని పిలుస్తేనో ఆయనకు తన కేక వినపడకపోగా వీళ్ళు మోసం గ్రహించి తనను చేతుల మీద ఎత్తుకుపోయినా పోవచ్చు గేటు దగ్గర చూసింది అక్కడ వాచ్మ్యాన్ ఉన్నాడు అయినా ఏం లాభం వాడి హాయిగా కర్ర పక్కన పెట్టుకుని గోడ కానుకరు కూర్చుని నిద్రపోతున్నాడు నిత్య ఉసూరుమంటూ మౌనంగా వారితో ముందుకు సాగింది వీధి చివరకు వచ్చేసారు నిజానికి అక్కడ ఉన్నాయో ఏమో తెలియదు ఇప్పుడే ఇల్లు తన తనద ఇప్పుడు ఏ ఇల్లు తందనాలి రోటికి ఇరుపక్కలా చూసింది ఒకవైపు ప్రహరీ లేని పెంకుటిల్లు రెండో వైపు చిన్న డాబా చుట్టూ ప్రహరీ పూల చెట్లు చూశారుగా ఇదే మా ఇల్లు ఇంకా ఆగిపోండి సాయంత్రం తప్పక వస్తారుగా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది ఎంతో నమ్మకంగా సరే ముందు నువ్వు లోపలికెళ్ళు అన్నారు వాళ్ళు కదలకుండా ఇక తప్పనిసరిగా గ్రిల్ కేటు తీసి లోపలికి వెళ్ళి మళ్ళా మూసి గెడపెట్టింది ఎంతో పరిచయం ఉన్నదాండా లోపలికి నడిచి వరండా మెట్టు ఎక్కసాగింది లోపల నుంచి ఓ యువకుడు హఠాత్తుగా వరండాలోకి వచ్చాడు ఎవరది అన్నాడు నిచ్చను చూసి నిత్య కంగారు పడింది వెనతిరికి చూసింది ఆ గోండాలిద్దరూ ఇంకా అక్కడే నిలబడి నిత్యను చూస్తున్నారు నిత్య చొప్పును తల తిప్పేసుకుని గబగబా యువకుని యువకుడిని సమీపించి సమీపంగా నడిచింది క్షమించండి ఒక్క పది నిమిషాలు మీరు నాకు రక్షణ కల్పించండి నన్ను గుండాలు వెంటాడుతుంటే ఈ ఇంట్లోకి వచ్చాను అంది ప్రాధేయతగా అతనికి వెంటనే పరిస్థితి అర్థమైంది అనుకుంటాను రండి అంటూ లోపలికి నడిచాడు నిత్య అనుసరించింది లోపల కిటికీ తెరలో నుంచి చిన్న సందు చేసుకుని బయటికి చూసింది వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు ఏమిటి వీళ్ళ ఉద్దేశం ఇక్కడ అక్కడే ఉండటానికి కారణం ఏమిటి తనెంతసేపు ఇక్కడ ఉండాలి వీళ్ళ వరుస చూస్తే సాయంత్రం వరకు ఇక్కడే గడిపేలా ఉన్నారు మీరు కూర్చుని కొంచెం రిలాక్స్ అవ్వండి అసలేం జరిగింది నిత్య చివ్వున తల తిప్పింది అతను ఒక చైర్లో కూర్చుని ఇట్టే చూస్తున్నాడు ఇంకా వాళ్ళక్కడే అక్కడే ఉన్నారు నాకేదో భయంగా ఉంది అందు నిత్య గతకది గతకదంగా మీరు కాస్త సిమితపడండి పడండి అని లేచి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి డ్రింక్ తెచ్చిచ్చాడు నిత్య అతనిచ్చిన మజా ఎత్తి గడగడా తాగేసి కిటికీ దగ్గర ఉన్న సోఫాలో కూర్చుంది ఎదురుగా కూర్చున్న యువకుణ్ణి పరీక్షగా చూసింది సుమారు ఇరవై ఎనిమిది ముప్పై ఏళ్ళు ఉండొచ్చు చక్కని పసిమి ఛాయ సరిపడిన ఎత్తు గుండ్రడి పెద్ద కళ్ళు సూటిగా చూస్తున్నాయి బ్లూ నైట్ గౌన్ మెడలో సల్లని సన్నని చైన్ నుదురంతా పమిట కొంగుతో అత్తుకుని నిత్య తన గురించి మొత్తం కథ చెప్పింది ఏమిటి మీరు హరనాథ్ బాబు గారి ఇంట్లో ఉండే అమ్మాయా అన్నాడు ఆశ్చర్యంగా అవును మీ గురించి విన్నాను లేండి ఒక సైక్లోన్ సఫరర్ని తీసుకొచ్చి చదువు చెప్పిస్తున్నారని అందరూ అనుకోవటం విన్నాను అన్నాడు అలాగా నా పేరు దినేష్ మాది ఈ ఊరు కాదు మెడ్రాస్ అక్కడే బి బిజినెస్ ఇక్కడ మా బ్రాంచ్ ఒకటి ఉంది వ్యవహారాలు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాను ఇక్కడికి వచ్చినప్పుడు అవసరమవుతుందని రీసెంట్గా ఇల్లు కొన్నారు అన్నాడు అతను నిత్య వెనుతిరిగి చిన్నగా కర్తెం తొలగించి చూసింది వాళ్ళిద్దరిలో ఒకరు మాత్రం ఉన్నాడు ఇంటికెదురుగా రోడ్డుకు అవతలన్న కానుక చెట్టు మొదట్లో కూర్చుని కాసేపటికోసారి ఇంటి వంక చూస్తున్నాడు అయ్యయ్యో వీళ్ళు వదిలేలా లేరు అక్కడే కాపలా వేశారు అనేసింది తినేష్ లేచి వచ్చి కట్టెలో నుంచి చూ కట్టెల్లోంచి చూశాడు చెట్టు కింద కూర్చున్నవాడు మాటి మాటికి తన ఇంటి వైపే చూస్తున్నాడు ఏదో ఆలోచించుకుని గదికి రెండో వైపు ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూశాడు రెండోవాడు ఆ ఇంటికి మరోపక్క కాపలా కాస్తున్నాడు అక్కడ విరిగిపోయిన పిట్టగోడెక్కి కూర్చున్నాడు తినేష్ ఆలోచించసాగాడు ఇదేదో పెద్ద గొడవయ్యేలా ఉందే అనుకున్నాడు ఒక్కడే కాదు రెండో అతను కూడా ఇటువైపు కాపలా కాస్తున్నాడు మీరు ఎటుపక్క నుంచి పారిపోకుండా చూసుకుంటున్నారు మోసం జరగవచ్చును కానీ వచ్చునని వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారులా ఉంది అన్నాడు దినేష్ నిత్య లేచి బయటికి చూసింది అవును ఇప్పుడు ఎలా అంది ఆమె కంట రుద్ధం కంట రుద్ధమైంది కళ్ళు వర్షిస్తున్నాయి సోఫాలో పడి వెక్కి వెక్కి సాగింది నేను ఇంట్లో ఫోన్ పెట్టించకపోవటం పొరపాటే అయింది స్వగతంగా పైకే అనుకున్నాడు మీరు అలా కంగారు పడకూడదు ఆలోచించి ఏదైనా ఒకటి చేద్దాం మా సరిహద్దు గోడ మీద నుంచి ప్రక్కింటి వాళ్ళని పిలిచి హరణాథ్ బాబు గారికి ఫోన్లో అన్ని విషయాలు చెప్పేస్తే ఆయన ఏదో ఒకటి చేస్తారు లేకపోతే వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళొచ్చు నిత్య నిటారుగా అయింది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఈ రౌడీలకే భయపడుతున్నారంట అంటే వీళ్ళంత పెద్ద గోండాలో అయినా ఇదంతా సౌరికి తెలిసిపోతుంది తనని గోండాలు భయపెట్టడం అది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పి నవ్వుతుంది అది ఎంత అవమానం ప్లీజ్ ఎలాగో వీళ్ళ బారి నుండి తప్పించుకుని ఇల్లు చేరాలే కానీ అంత దూరం వద్దు దానివల్ల మా అంకుల్ ప్రతిష్టకి భంగం రావచ్చు దినేష్కి ఆమె చెప్పిన దాంట్లో సబబు కనపడింది ఇక ఒక్కటే మార్గం మీరు కొంచెం ధైర్యం చేయగలిగితే ఓ నన్ను ఏం చేయమన్నారు చెప్తాను చెప్పండి వైపు ఎడం పక్కన కారు గ్యారేజ్ ఉంది మనం గరాజులోకి వెళ్ళాలంటే తప్పకుండా బయట కూర్చున్న వాళ్ళ కళ్ళల్లో పడాల్సిందే అందుకని మీకు నేనిప్పుడు రెండు దుప్పట్లు ఇస్తాను అది కాక నిన్ననే మా సిస్టర్ కోసం కొన్న చీరల్లో ఒకటి తీసిస్తాను ఈ మూడు బాత్రూంలో తడిపి పిండండి అంటే బట్టలు ఉతుక్కుని ఆరేసినట్లు చేయాలి అవి తీసుకెళ్లి వైపు తీగ మీద సరిగ్గా గరాజ్కి అడ్డుగా కర్టెన్ల లాగా ఉండేలా దుప్పట్లు ఆరవేయండి వాళ్ళకేం అనుమానం రాకుండా ఉండటానికి చీర కూడా ఆరకట్టండి అంటే మీరు బట్టలు ఉతికి ఆరేసుకుని ఇంట్లో ఉన్నట్లు వాళ్ళు అనుకోవాలి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేసి వెనక నుంచి గరాజులోకి వెళ్ళి కారు డిక్కీ తెరుచుకొని అందులో కూర్చోండి ఆ తర్వాత కార్యక్రమం నేను నడుపుతాను మీరు అజాగ్రత్తగా ఉన్నా మన ప్లాన్ పగ్నం అవుతుంది ఇక అప్పుడు మీ రంగంలో మీ అంకుల్ రంగంలోనికి రావాల్సిందే నిత్యం అతను చెప్పినదంతా జాగ్రత్తగా వింది గరాజులోకి వెళ్ళడం డిక్కీ తెరుచుకుని కూర్చోవడం కష్టమే అయినా ధైర్యం చేయాలి మరి నిత్య భయం భయంగానే ఒప్పుకుంది మీరు తీగ మీద పట్టలు ఆరేసాక రోటివైపు చూడకుండా మీ పని మీరు సొంత ఇంట్లో చేసుకుంటున్నట్లు వాళ్ళకు కనపడేలా వరండా నుంచి లోపలికి వచ్చేయండి వెనుక కిచెన్ తలుపులు తెరుచుకుని గోడ ప్రక్కగా నక్కి నక్కి నడిచి చుట్టూ తిరిగి వెళ్ళి గ్యారాజ్లో తూరండి అర్థమైందిగా మళ్ళా ఒకసారి వినమర్చి చెప్పాడు దినేష్ సరే అన్నట్లు తలూపింది నీరసంగా దినేష్ లేచి వెళ్ళి రెండు దుప్పట్లు కొత్త చీర తెచ్చి బాత్రూంలో వేశాడు నిత్య దుప్పట్లు తడిపి పిండింది కొత్త చీర అది హైకో అలా విప్పి నీళ్ళలో పెట్టాలంటే చేతులు రాలేదు అయినా తప్పదు అది కూడా తడిపి పిండింది తన ఒంటి మీద చీర కుచ్చుళ్ళు పైకి మడిచి పెట్టుకుంది ఉతికిన చీర పిడిచి భుజాన వేసుకుని పిడిచిన దుప్పట్లు చేత్తో పట్టుకుని ముందు వైపుకి బయలుదేరింది కాళ్ళు గడగడలాగా లాడాయి ధైర్యం కోడ తీసుకుని వరండాలోకి వచ్చింది ఎటు చూడకుండా తీగ వైపు నడిచింది గ్యారేజ్ నుండి కారు బయటికి వచ్చే చప్పటాకి ఆనించి మొక్కల్లో కట్టిన తీగ మీద తుప్పట్లు ఆరవేయసాగింది తుప్పటి అంచులు సరిచేస్తూ క్రీగంట తీగ మీద నుంచి బయటికి చూసింది వాళ్ళిద్దరూ పెద్ద పులుల్లా ఇంటికి రెండు వైపులా నుంచి తననే గమనిస్తున్నారు నిత్య చీర కూడా విడదీసి తీగ మీద పరిచి క్లిప్పులు తగిలించింది కరాజ్కి అడ్డంగా రెండు తుప్పట్లు బాగా సరిపోయాయి నిచ్చే ఎటు చూడకుండా వరండా మెట్లెక్కుతూ వదులుగా ఉన్న జడని ముడిలా తిప్పుకుంటూ లోపలికి వెళ్ళి తలుపు మూసింది గుడ్ ఇంతవరకు బాగానే ఉంది నేను కారు టిక్కు తారి తా లాక్ తీసేసి లూజుగా ఉంచి వచ్చాను మీరు లోపల కూర్చున్నాక పూర్తిగా మూసేయండి లోపల చిన్న గట్టి రాయి పెట్టాను దానికి డోర్ పడే దగ్గరికి జరిపి డిక్కీ మూయండి అప్పుడు డోర్ పూర్తిగా క్లోజ్ అవ్వకుండా కొంచెం ఖాళీగా ఉండి లోపలికి గాలి వస్తుంది నిత్య తెలిసిందన్నట్టు తలోపింది దినేష్ తొందరగా డ్రెస్ పూర్తి చేసుకుని వచ్చాడు చాక్లెట్ కలర్ఫుల్ సూట్ చుక్కల టై నొక్కుల క్రాఫ్ కళ్లకు గాగుల్స్తో పచ్చని పసుపు ఛాయ మరింతగా మెరుస్తున్నట్లుగా ఉంది ఆరడుగుల అతని సుందర విగ్రహం నిత్య మనోవీధిలో ఎక్కడో దాక్కుంది కమాన్ మీరు అలా కిచెన్లోంచి డోర్ తీసుకుని బయట గోడ వెంటగా నడవండి నిత్య కిటికీలో నుంచి బయటికి చూసింది వాళ్ళిద్దరూ యథాస్థానంలో ఉన్నారు వెనక్కి తిరిగి కిచెన్లోంచి బయటికి నడిచింది దినేష్ అన్ని వరుసగా లాక్ చేసుకుంటూ వచ్చి బెడ్రూమ్లో ఉన్న వీపై వీఐపీ సూట్ కేసు పుచ్చుకుని వరండాలోకి వచ్చాడు అక్కడ డోర్ లాక్ పిగించి ఎటు చూడకుండా ప్రహరీ గేటు దగ్గరికి వెళ్ళి రెండు తలుపులు బార్లా తెరిచి గరాజ్లోకి వచ్చాడు అప్పటికే నిత్య డిక్కీలో కూర్చుని చెప్పినట్టే రాయి జరుపుకుంది దినేష్ డిక్కీ పరిశీలించి తృప్తిపడ్డాడు ఎంతో బాగా గమనిస్తే గాని వాళ్ళకి డోర్ పడలేదని తెలియదు కారు బయటికి తీసి గేట్లో నుంచి రోడ్డు మీదకి వచ్చి ఆపి వెనక్కి వెళ్లాడు కారు చూడటమే ఆ ఇద్దరు గుండాలు గబగబా ముందుకు వచ్చి కారుకు రెండు వేపులా సాగాడు దినేష్ గేట్లు మూసి గెడ తిప్పి వెనుతిరిగి కారు దగ్గరికి వస్తూ కారుకి మరీ దగ్గరగా ఆనుకుని వంగి లోపలికి చూస్తున్నట్లున్న అతన్ని అప్పుడే చూసినట్లు చూశాడు ఎవరు మీరు ఏం కావాలి అడిగాడు ఏం లేదు సార్ రామారావు గారి ఎక్కడో చెప్తారా అన్నాడు ఏ రామారావు గారు అడిగాడు జేబులో నుంచి పనామా ప్యాకెట్ తీసి తాపీగా లైట్తో సిగరెట్ వెలిగించుకున్నాడు రింగు రింగులుగా పొగ బయటికి వదులుతూ కారుని ఆనుకుని నిల్చున్నాడు తాపీగా దినేష్ అదేనండి సిహెచ్ రామారావు గారు ఏదో కంపెనీ హెడ్ మాస్తా నాకు తెలియదు ముందు వీధిలో ఎవరో ఒక రామారావు ఉండాలని గుర్తు అక్కడ ట్రై చేయండి దినేష్ కావాలని అతడితో నాలుగు మాటలు మాట్లాడాడు కారులో నిచ్చలేదని రూఢీ చేసుకున్నారు వాళ్ళు అలా నిశ్చయించుకోవాలనే దినేష్ ఉద్దేశం అలాగే సార్ అక్కడ అడుగుతాము అతను సల్యూట్ చేసి కదిలి వెనక్కి వెళ్ళినట్లుగా నెమ్మదిగా వెళ్ళిపోయాడు దినేష్ లోపల కూర్చొని కార్ స్టార్ట్ చేస్తూ నివర్స్ వ్యూలో నుంచి వెనక్కి చూశాడు వాళ్ళిద్దరూ దగ్గరగా నుంచి సిగరెట్ అంటించుకున్నారు దినేష్ నవ్వుకుని కారును ముందు కురికించాడు ఆ వీధిలో హరనాథ్ బాబు ఇంటి గేట్లోకి కారు తిప్పలేదు దినేష్ ముందుకు వెళ్ళిపోయి కుడివైపు సందు తిరిగి మరలా కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ కుడివైపు తిప్పి ముందుకు పోయి హరనాథ్ బాబు ఇంటికి రెండో వైపు గుమ్మంలో ఆపాడు దిగి వచ్చి డిక్కీ ఎత్తిపట్టాడు నిత్య చెమటలు కక్కుకుంటూ బయటకు వచ్చింది గుట్లక్ నేను ఈ పుట్టా ఫ్లైట్కి మద్రాసు వెళ్తున్నాను నెక్స్ట్ మంత్ వస్తాను మీరు మాత్రం ఒంటరిగా బయటికి వెళ్ళకండి పదిహేను రోజులు అసలు బయటికి రాకండి వాళ్ళిద్దరు సామాన్యులు కారు ఈ సిటీలో పేరు మోసిన రౌడీ గ్యాంగ్ లీడర్లు అమ్మయ్యో అంది అప్రయత్నంగా ఎంత గండం నుంచి బయటపడింది దినేష్ సహాయం లేకపోతే తనేమైపోయేది ఏమైపోయేది ఇంకేం భయం లేదులే లోపలికి వెళ్ళండి థ్యాంక్స్ మీ మేలు జన్మలో మరవలేను మర్చిపోమని నేను అన్నను ప్రస్తుతానికి సెలవు ప్లేన్ టైం అయింది దినేష్ త్వరగా లోపల కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు నిచ్చకి చెయ్యూపి కాల్ క్లచ్ మీద ఉంచాడు కాలు కనుగుమరుగయ్యే వరకు నించుని వెనుతిరిగి లోపలికి నడిచింది నిత్య వరండాలో నుంచి వెళ్లబోయిన హరినాథ్ బాబు గంభీరమైన కంఠం వినపడంతోనే బ్రేక్ పడినట్లు ఆగిపోయింది తన ఆఫీస్ గదిలోనే కిటికీ దగ్గర నుంచున్నారు సిగార్ నోట్లోంచి చేతిలోకి తీసుకుని తీక్షణంగా చూస్తున్నారు ఇలారా రా నిత్య తల ఉంచుకుని అడుగులో అడుగేసుకుంటూ లోపలికి వెళ్ళింది ఎవరతను పెరటి పెరటిదారి దగ్గర నేను దింపి వెళ్లే త పరిచయం ఏమిటి ఆయన కంఠం కంగుమంది నిత్య గడగళ్లాడిపోయింది నోట మాట రాక మాట్లాడలేనట్టు నిలబడిపోయింది ఏం చెప్తామా అని ఆలోచిస్తున్నావా అంకుల్ నన్ను అలా అపార్థం చేసుకోకండి నీ విన్న వాటిని నమ్మొద్దు అంటే ఉంది కానీ కళ్ళతో చూసిన వాటిని నమ్మొద్దు అనడానికి ఎంత ధైర్యం కావాలి నిచ్చే ఎలాగో తేరుకుని ఎటు చూడలేనట్టు అసలు శక్తి లేనట్లు కోడవైపు చూస్తూ జరిగినదంతా పూసకొచ్చినట్లు చెప్పేసింది ఏమిటేమిటి నువ్వు అసలు నడిచి రావాల్సిన అవసరం ఏమిటి కారు ఏమైంది కరణాథ్ బాబు కళ్ళు ఎర్రబడ్డాయి స్త్రీ సేవా సంస్థ ఇక్కడికి చాలా దగ్గరే కదా నాకు నడిచి వస్తే కాస్త కొత్త పోతుందని దారులు తెలుస్తాయనుకున్నాను డ్రైవర్ని రావద్దన్నాను అంది నిత్య నో ఇంకెప్పుడు నడిచి ఎక్కడికి వెళ్లకు రేపే ఇంకో కారుకి ఆర్డర్ ఇస్తాను అది నాకు పర్సనల్గా ఉంటుంది ఈ కారు మీ ఆంటీ శౌరి నువ్వు ఉపయోగించుకోండి అని అప్పటికప్పుడు తీర్మానించారు నిత్యకి తన కోసం అంటూ ఏ ఏర్పాటు జరగడానికి ఇష్టం లేదు కానీ ఆ విషయం సూటిగా ఆయనతో చెప్పలేకపోతుంది అందులో ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలు నోరు రావటం లేదు మౌనంగా ఆ గది నుంచి బయటపడింది అప్పుడే అటుగా వచ్చిన పార్వతమ్మ నిత్య భర్త గదిలో రావటం చూసి ఆగిపోయింది ఆమె బురుకుటి ముటి ముడిపడింది నిత్య వంక గుచ్చినట్లు చూశారు ఏమిటో అడుగడుక్కి నిత్య చుట్టూ ముళ్ళకంచె ఏర్పడి అది రాను రాను నిత్యకి దగ్గరగా చుట్టూ ముడుచుకు వస్తున్నట్లు అనిపించసాగింది డైనింగ్ రూంలోకి నడిచింది ఆకలి కరకరమంటోంది పళ్ళెం పట్టుకుని నాయర్ పెట్టింది తిని లేచి తన గదిలోకి వచ్చి మంచం మీద వాలిపోయింది ఫోన్ గడగడ మోగింది అక్కడెవరూ లేరు చాలాసేపు రింగ్ అయ్యే ఆగిపోయింది ఐదు నిమిషాలకి మళ్లీ మోగింది నిత్య తన తినకృత్యంగా సజ్జ నిండా పూలు కోసుకుని లోపలికి వచ్చేసరికి ఫోన్ మోగుతూనే ఉంది చప్పున వెళ్ళి రిసీవర్ తీసుకుంది హలో టూ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ అవతల నుంచి అడిగింది అవును ఎవరు మాట్లాడేది మీకెవరు కావాలి ముందుగా మీరెవరో చెప్పండి ఇది హరనాథ్ బాబు గారి ఇల్లు ఆ విషయం తెలుసు మాట్లాడేది ఎవరో చెప్పండి నేనెవరో చెప్పినా మీకు తెలియదు మీకు కావలసింది ఎవరో చెప్తే పిలుస్తాను అయితే మీరు నిత్యగా నిత్యా నిటారుగా అయింది తననెవరో ఫోన్లో అడుగుతున్నారు అందులోనూ అవతల మగగొంతు ఎవరై ఉంటారు చప్పున చుట్టూ చూసింది ఎవరూ లేరు హరినాథ్ బాబు గారు మార్నింగ్ వాక్కి వెళ్ళారు శౌరి ఇంకా నిద్ర లేవలేదు పార్వతమ్మ గారు బాత్రూంలో ఉన్నారు మాట్లాడరేం నిత్య నిత్యగా మీరు ఎస్ నిచ్చే సందేహం లేదు మీరెవరు చెప్పగలరేమో ఆలోచించి చూడండి సరే నేనే చెప్పేస్తున్నాను దినేష్ని మద్రాసు నుంచి మాట్లాడుతున్నాను మీరా నిత్య గొంతులో ఆశ్చర్యం కంగారు కలగా ఉన్నాయి అవును అక్కడెవరూ లేరుగా అది సరే ఎలాగున్నారు మీరు మళ్ళీ ఆ రౌడీలు కనపడలేదుగా లేదు నేను అసలు ఇల్లు వదిలి బయటికి పోలేదు అదే రోజు స్త్రీ సేవా సంస్థకి వెళ్ళాలని అన్నారుగా ఫస్ట్ తారీఖు నుంచి వెళ్ళాలి ఓహో రేపటి నుంచి వెళ్తారన్నమాట ఓకే నేను ఈ నెల ఇరవైకి అక్కడికి వస్తా సరే ఎప్పుడైనా ఇలాగే ఫోన్ చేస్తూ ఉంటాను మీకేమైనా అభ్యంతరమా అవును పెట్టేస్తున్నా ఫోన్ క్రెడిట్ చేసింది నిత్యకు గుండెల్లో దడా కంగారు అలా ఫోన్లో మాట్లాడటం ఎవరైనా చూస్తే ఏమయ్యేది ఈ దినేష్ ఏమిటి సరాసరి ఫోన్ చేసేసాడు అనుకుంది లోలోన అయినా మనసులో ఎక్కడో ఒక మూల దినేష్ ఫోన్ చేసి తనను అడగటం మాట్లాడటం సంతోషంగానే అనిపించింది ఆ క్షణం నుంచి ఏ పని చేసినా ఎక్కడున్నా మనసంతా దినేష్ చుట్టూ తిరగసాగింది దినేష్ ఫోన్లో మాట్లాడినవి నాలుగు మాటలే అయినా అవి తిరిగి తిరిగి కుసగుసగా చెవిలో వినిపించసాగాయి మర్నాడు ఉదయం కుట్టు క్లాస్కి సంబంధించిన సరంజామా టైప్కి వైట్ పేపర్స్ టిఫిన్ బాక్స్ ఒక వైర్ బ్యాగ్లో సత్తింది శౌరి కాలేజీకి వెళుతూ నిత్యని స్త్రీ సేవా సంస్థ దగ్గర దిగబెట్టేసింది అమ్మాయి గారు తిరిగి ఎన్ని గంటలకు రమ్మంటారు అడిగాడు డ్రైవర్ మధ్యాహ్నం మూడున్నరకి కారు ముందుకు సాగిపోయింది నిత్య సెక్రటరీ రూంలోకి వెళ్ళింది హలో వచ్చేసారా రండి అంది ఆప్యాయంగా మీకు పది నుంచి పన్నెండు వరకు కుట్టు క్లాసు పన్నెండు నుంచి ఒకటి వరకు టైపు ఒకటి నుంచి మూడు వరకు డాల్ మార్కింగ్ క్లాసు థ్యాంక్స్ నిత్య వెను తిరిగి కుట్టు క్లాసు వైపు నడిచింది చక్రతీర్థం భాగానికి స్వాగతం స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి సరే ఈ ఈ భాగంలో మనకి మన నిత్య ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తెలుస్తుంది ఇంతకీ నిత్య మీ అందరికీ ఒక క్వశ్చన్ నిత్య ఎవరిని ఇష్టపడుతుంది దినేష్ నా కశ్యప్నా నాకు నాకెవరనిపిస్తున్నారంటే నాకు నిత్య కశ్యప్పులు ఇష్టపడుతుందేమో అనిపిస్తుంది మరి మీకు అనిపిస్తున్నారు చెప్పండి కథ నడిచే తీరును బట్టి సరైన కథలోకి వెళ్ళిపోదాం హరణాథ్ బాబు గారు డ్రైవింగ్ సీట్లో ప్రక్కన శౌరి ప్యాకిన పార్వతమ్మ నిత్య కారు ఆవరణ గేటులో నుంచి మెత్తగా రోడ్డు మీదకి చేరింది సందులన్నీ దాటి రోడ్డు మీద జనప్రవాహం అడ్డు వస్తున్న వాటిని సూక్ష్మంలో తప్పించుకుంటూ కారు షార్ప్గా మూ దూసుకుపోతోంది సాయంత్రం చల్లగా ఉంది సూర్యుడు పశ్చిమాద్రిన ఎర్రని రంగు పులుముకుడి దసరా వేషగాడిలా ప్రదర్శనలు ఇవ్వసాగాడు సంజకి వేడుకోరిస్తూ కార్పొరేషన్ లైట్స్ వెలగసాగాయి శౌరి ఆ రోజు మరింత అందంగా తయారైంది వంటి నిండా మ్యాక్సీ పెదాలకు ఎరటి లిప్స్టిక్ సన్నని ఐబ్రోస్ గిరిగిరా తిరిగే కన్నులు నవ్వినప్పుడు చెక్మని మెరిసే పలువరస పట్టుకుచ్చలాంటి బాబుడి హెయిర్ మధ్య చంద్రవదనం వాళ్ళ డాడీతో ఏదో బాగా మాట్లాడేస్తోంది ఇంగ్లీష్లో అందులో ఒక్క ముక్క కూడా అర్థం కాదు కాబట్టి నిత్య మౌనంగా రోడ్డు వైపు చూడసాగింది అది ఎగ్జిబిషన్కు పోయే దారి నిత్యం ఎప్పుడూ ఎగ్జిబిషన్ చూడలేదు ఆ రోజు ఎగ్జిబిషన్ అనగానే ఎంతో ఉత్సాహంగా బయలుదేరింది ఎగ్జిబిషన్ అంటే ఏమిటి ఎలా ఉంటుంది అక్కడ ఏముంటాయి లోపలే కుతూహలంగా ఆలోచించసాగింది నిత్య కారు చాలా దూరం వెళ్ళి ఎన్నో మలుపులు తిరిగాక ఒక పెద్ద ఓపెన్ గ్రౌండ్ పార్కింగ్ ప్లేస్లో ఆగింది ఆ ఆవరణలో ఎన్నో రకాల కార్లు కుట్టలుగా పడి ఉన్నాయా అన్నట్లు ఉన్నాయి సౌరి టికెట్స్ తీసుకోవడానికి లేడీస్ క్యూలో నుంచింది నదురు బెదురు లేకుండా యువరాణిలా వెళ్ళి టికెట్స్ కోసం నిలబట్టం సౌరి టీవీ ఆమె తీరు నిత్య సంభ్రమంగా చూడసాగింది అంతేకాక అక్కడ ఉన్న చాలామంది కళ్ళు సౌరిని వెన్నడటం తీర్చ గమనించింది సౌరిలా ధైర్యంగా దర్పంగా సంతోషంగా తను ఎప్పటికైనా ఉండగలదా తను ఎప్పటికైనా ఉండగలదా ఎలా ఉండగలుగుతుంది అది అందరి జీవితం అలా ఉండాలని తను కోరుకోవటం కూడా తప్పే మాస్టర్ చెప్పినట్లు తన దృష్టి అలాంటి వాటి వైపు పడకూడదు తను వేరు తన జీవిత చేయం వేరు తను పరభాగ్యోపజీవి పరద్యానంలోంచి తలెత్తి ఎంట్రన్స్ వైపు చూసింది విద్యుత్ తోరణాల్లో బల్బులు చెక్మని మెరుస్తూ ఆకాశంలో తారల్లా ఉన్నాయి శౌరి హైహీల్స్ చప్పుడు చేసుకుంటూ వచ్చింది చేతిలో నాలుగు నీలి రంగు టిక్కెట్లు హరణ్ బాబు గారు ప్యాకెట్లో పాకెట్లో నుంచి పర్స్ తీసి లెక్క పెట్టి ఒక వెయ్యి రూపాయలు షౌరికి మరో వెయ్యి నిత్యకి ఇచ్చారు షౌరికి మండిపోయింది కళ్ళ నిండా ఈర్షా కణాలు నిండాయి వస్తున్న కోపాన్ని ఎంతో బలవంతాన ఆపుకుంటున్నట్లు ఆమె వదనం చెప్తోంది మమ్మీ చూడు ఇదే న్యాయం డాడీ ఆ అమ్మాయికి నాతో సమానంగా అంత డబ్బు ఇవ్వటం ఏమిటి అన్నట్లు తల్లివంక చూసింది సరిగ్గా పార్వతమ్మ అదే అవస్థలో ఉన్నారు ఇద్దరి కూతుళ్లకు సమంగా ఇస్తున్న తీరులో ఉన్న భర్త ప్రవర్తనకి ఆమె మండిపడింది అది ఏమీ అవటానికి అనువైన స్థలము సందర్భము కాదు అన్నట్లుగా కూతురు వంక ఓదార్పుగా చూసింది పైలుదేరినప్పటి ఉత్సాహం తల్లి కూతుళ్లలో ఊదేసినట్లుగా అయింది మీరిద్దరూ ఎంత త్వరగా నేనిచ్చిన డబ్బు ఖర్చు పెట్టుకుని వస్తారో చూస్తాను ఇద్దరికి పోటీ పెడుతున్నట్లుగా పరిహాసం ఆడారు హరినాథ్ బాబు ముగ్గురు మహిళలు మాట్లాడలేదు ఆయన మళ్ళీ అన్నారు అనవసర ఖర్చు కాకుండా ఉపయోగపడే విధంగా డబ్బు ఖర్చు చేయాలి చేయటం కూడా ఒక ఆర్తే ఏ ఆర్ట్ అయినా చేతికిచ్చుకోవటం అసలైన ఆర్ట్ ఈసారి కూడా ఎవరి దగ్గర నుంచి రెస్పాన్స్ లేకపోవటంతో వెనుక నడుస్తున్న ఆ ముగ్గురిని తేరిపార చూశారు ఏమైంది వీళ్ళకి సడన్గా మోగనోము పట్టినట్టయ్యారు గలగలలాడే సౌరీ సైలెంట్గా ఉందంటే ఏదో ఉపద్రవం ఉన్నదన్నమాటే శౌరీ చిటపటులు కానీ అంకుల్ మాటలకు అర్థం కానీ పార్వతమ్మ గారి మౌనానికి మౌనం కానీ గమనించే స్థితిలో లేదు నిత్య ఎగ్జిబిషన్లో జనసందోహం ఎన్నో రకాల షాపులు విద్యుత్ తోరణాలు పిల్లల రైలు ఎగిరే బెలూన్లు తిరిగే రంగుల రాట్నం ఊయల గుర్రాలు ఫన్ ఫన్ ఫెయిర్లు అందమైన డ్రెస్సింగ్తో బొమ్మలా నర్తించే అమ్మాయిలు వారి వెనుక కామెంట్ చేసే అబ్బాయిలు అడ్వర్టైజ్మెంట్స్ అనౌన్స్మెంట్స్ అప్పా అదొక వింత ప్రపంచం పెద్ద జైంట్ వీల్ గిరిగిరా తిరుగుతోంది ఒక్కో సీట్లో ఒక్కో జంట కింద నుంచి అంత ఎత్తుకు తిరిగే ఆ చక్రంలో అలా కూర్చున్న వాళ్ళకి భయం వేయదు కాబోలు తదేకంగా చూస్తూ ఆగిపోయింది నిత్య ఏమ్మా అది ఎక్కుతారా నిత్య ఉలిక్కి పడింది అంకుల్ తననే అడుగుతున్నారు నిత్య తల అడ్డంగా తిప్పింది భయమేస్తోంది ఏం భయం ఉండదు కింద నిలబడి చూస్తే అలాగే ఉంటుంది అసలు ఏవైనా ఉంటే ఏదైనా అంతే దూరాన నిల్చుని చూస్తే అమ్మో అనిపిస్తాయి తీరా అదేమిటో తెలిసాక ఇంతేనా అనిపిస్తుంది అసలు జీవితాన్నే రంగుల రాటంతో పోల్చారు దిగేవాళ్ళు దిగుతుంటే ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు ఆ చక్రం అలా పరిభ్రమిస్తూనే ఉంటుంది హరణ్ బాబు గారు వెళ్ళి నాలుగు టికెట్స్ తీశారు ఒక సీట్లో శౌరీనిత్యా ఇంకో సీట్లో భార్యాభర్తలు ఇద్దరు ఎక్కారు చక్రం నెమ్మదిగా జరుగుతూ దింపవలసిన వాళ్ళని దింపి కొత్త వాళ్ళని ఎక్కించుకున్నాక స్పీడ్ అందుకుంది నిత్యకి ఒక్కసారి ఒళ్ళు జలధరించింది నరనరాల్లో భయం నిండింది ఏ క్షణానైనా కళ్ళు తిరిగి పడిపోతాననే ఫీలింగ్ తల తిప్పి శౌరి వంక చూసింది సింహాసనాన్ని అధిష్టించిన యువరాణిలా టీవీగా చిరునవ్వుతో కూర్చుంది నిత్య భయం ఆపుకోలేనట్లుగా చప్పుని శౌరి చేయి పట్టుకుంది శౌరి పురుగులా విదిలించేసింది శౌరి నాకు భయం ఇస్తోంది అంది దిగులుగా అయితే నన్నేం చేయమంటావు అంది విసుగ్గా చేయి తీసేసి శౌరి ప్లీజ్ కొంచెం నన్ను పట్టుకోనివ్వవు అంది బేరగా నీ దగ్గర నా డబ్బు ఇస్తే పట్టుకొనిస్తా నాకు డబ్బు చాలా అవసరం వచ్చే నెలలో మా కాలేజీ వాళ్ళంతా సమ్మర్ టూర్కి వెళ్తున్నారు నేను వెళ్ళాలి డాడీ డబ్బు ఇస్తారనుకో కానీ చాలా లిమిటెడ్గా ఇస్తారు నీకు తెలియదు కానీ నిత్య టూర్ బయలుదేరితే ఎంత డబ్బున్నా చాలదనుకో నాకు ఇస్తావు కదూ నిత్య అంత భయంలోనూ సరిగ్గా ఆలోచించింది అంకుల్ తనకి డబ్బులు ఇవ్వటం వీళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదన్నమాట అందుకే వాళ్ళలా సడన్గా మూతి పిగించుకున్నారన్నమాట వాళ్ళిద్దరినీ కాదని తను ఆ ఇంట్లో మనలేదు తన పని ముగిసే వరకు తను ఆ ఇంటి నీడ కోల్పోకూడదు కాబట్టి వాళ్ళిద్దరితో ఎలాంటి తేడాలు తెచ్చుకోకూడదు సరే డబ్బు నువ్వు తీసుకో అసలు నేనేమీ కొనను ఏం కొనాలో నాకు తెలియదు కదా జాకెట్లోంచి డబ్బు తీసి సౌరికిచ్చింది దట్స్ గుడ్ డబ్బును తన పాకెట్లో వేసుకుంది ఈ ముందు రాటని గట్టిగా పట్టుకో అలా ముందుకు వంగి కూర్చో వెనక్కి వాళ్ళు కూర్చుంటే పడిపోతానేమో అనే ఫీలింగ్ రాదు కిందకి చూడకు స్ట్రైట్గా చూడు అదికో చుట్టూ దూరంగా చూడు సిటీ అంత నక్షత్రాలమయంగా ఉంది నిత్య అలాగే చూసింది నిజంగానే కొంచెం రిలీఫ్ అనిపించింది నెమ్మదిగా భయం తగ్గింది జైంట్ వీల్ తిగి అందరూ ముందుకు నడిచారు చాలాసేపు తిరిగాక ఒక క్యాంటీన్ ముందు ఖాళీ స్థలంలో ఉన్న కుర్చీలో కూర్చుని కూల్ డ్రింక్ పకోడీలు ఆర్డర్ ఇచ్చారు హరినాథ్ బాబు గారు హలో హరి అన్న పిలుపుతో పాటు భుజం మీద చేయబడింది హరినాథ్ బాబు గారు వెనుతిరిగి చూశారు సుమారు ఆయన వయసులో ఉన్న వారి వ్యక్తి ఓరి నువ్వట్రా శంకర్ కమాన్ బి సీటెడ్ అన్నాడు ఆనందంగా శంకర్ ఆయన భార్య కూతురు కొడుకు అందరూ ఆసీనులయ్యారు నువ్వు ఏలూరు నుంచి ఎప్పుడొచ్చావేమిటి సరాసరి మా ఇంటికి రాకుండా ఎక్కడున్నావు ఏం కదా బాబు అన్నీ చెప్తాను బాబు అన్నీ చెప్తాను ఇదిగో చూడు ఈమె నా వైఫ్ లక్ష్మి వీడు నా వంశోద్ధారకుడు గోపి ఎయిత్ చదువుతున్నాడు ఇది నా కూతురు శైలజ ఫస్ట్ బిఏ అందరూ నమస్కరించారు అందరూ అరనాథ్ బాబు గారు భార్యని పరిచయం చేశారు శంకర్ నమస్కరించాడు వీళ్ళిద్దరూ నీ కూతుళ్లేగా నువ్వు చెప్పకుండానే తెలుస్తోందిలే హరినాథ్ బాబు గారు గట్టిగా నవ్వారు ఎందుకో పార్వతమ్మ గారి వదనంలో రంగుల రాట్నాలు రంగులు రాట్నంలా తిరిగాయి శౌరి మనసు కుతుకుతా ఉడికిపోయింది శంకరే మళ్ళీ అన్నాడు నీ కూతుళ్ళు ఇద్దరు ఏం చదువుతున్నారు హరినాథ్ బాబు గారు టాపిక్ మార్చేశారు ఏరా ఏలూరు విశేషాలేంటి అన్నారు నేను ఏలూరు వదిలేసి ఐదారేళ్ళు అయింది మొదట వరంగల్ వెళ్ళి వ్యాపారం పెట్ట నాలుగేళ్లలో బాగానే లాభాలు వచ్చాయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గరగా రెండేళ్ళు కావస్తోంది ఫ్లైవుడ్ ఇండస్ట్రీ పెట్ట ఇక్కడికి వచ్చి రెండేళ్లు కావస్తుంటే ఇప్పుడా మనం కలిసేది బ్యాడ్ వెరీ బ్యాడ్ ఇప్పటికైనా కలవగలిగినందుకు సంతోషంగా ఉందిరా ఇది నా అడ్రస్ వీలు చూసుకుని మీరు నలుగురు రండి అన్నాడు శంకర్ హరినాథ్ బాబు గారు తన విజిటింగ్ కార్డు తీసి ఆయనకి ఇచ్చారు సర్వర్ తెచ్చిన పకోడీలు తింటూ దూరంగా చూస్తోంది నిత్య శౌరి కూల్ డ్రింక్ తాగేసి లేచి నిలబడింది అబ్బా ఇక్కడ ఇలా కూర్చుంటే చాలా బోర్ అలా తిరిగి వద్దాం వస్తారా అన్నది శైలజను ఉద్దేశించి శైలజ గోపి లేచారు రైట్ మేమిక్కడే కూర్చుని ఉంటాం మీరు నలుగురు తిరిగేసి రండి అన్నాడు హరినాథ్ బాబు గారు నిత్య ఇక తప్పదన్నట్లు లేచి వారిని అనుసరించింది శైలజ శౌరి గోపి ఏదో విషయం గురించి కడగడా మాట్లాడేసుకుంటూ నడుస్తున్నారు అదొక పెద్ద గాజుల షాపు ఎన్నో రంగుల గాజులు ఎంత బాగున్నాయో వెడల్పాటి గాజులు పూరున్న గాజులు అతి సన్నని గాజులు అల్మారాల నిండుగా బిగించబడి ఉన్నాయి ఎంతసేపటి నుంచో అవన్నీ పరీక్షగా చూస్తూ నించిన నిత్య పూర్తిగా ఈ లోకంలో లేదు చాలాసేపటికి ప్రక్కకి తిరిగి చూసిన నిత్యకి షౌరి వాళ్ళు కనపడలేదు హలో అన్న పిలుపు అపరిచిత కంఠమునకు తిరిగి చూసింది నమితా కౌశిక్ నిత్య పలకరింపుగా నవ్వింది గబగబా చుట్టూ చూసింది శౌరి వాళ్ళు కనుచూపు మేరలో లేరు ఏమిటి అలా వెతుక్కుంటూ వస్తు చూస్తున్నారు ఎవరి కోసం అడిగింది నమిత అప్పే ఎవరూ లేరు ఒక్కరే వచ్చారా అడిగాడు కౌశిక్ కాదు ఆహా అవును అదే మాస్టర్తో వచ్చాను కంగారుగా అంది నమిత కౌశిక్ చిన్నగా నవ్వారు ఇప్పుడు వీళ్ళతో తన్ను శౌరి చూస్తే చాలా ప్రమాదం ఏం చేయాలి అని ఆలోచించసాగింది రండి గాజులు ఎంచుకుందాం నమిత పిలిచింది నిత్య ఇష్టంగానే గాజుల మలారాలు దగ్గరగా వెళ్ళి నంది నమిత కొన్ని గాజులు ప్యాక్ చేయించుకుంది మీరేం తీసుకోలేదే నిత్య కూడా గాజులు కొనుక్కోవాలని ఉంది కానీ డబ్బు లేదు ప్రస్తుతానికి ఏమీ అవసరం లేదు ఇంట్లో చాలా ఉన్నాయి ఉండడం ఉండవని కాదు ఇన్ని రకాలు ఒక చోట దొరకవు గాజులు షాపింగ్ కనీసం ఒక రోజంతా చేస్తే కానీ అవదు ఏమన్నా తీసుకోండి కౌశిక్ ముందడుగు వేసి కొన్ని గాజులు సెలెక్ట్ చేసి ప్యాక్ చేయించాడు అతను ఎంచిన గాజులన్నీ మొదటి నుంచి నిత్య పరిశీలనలో కళ్ళు నిలిపినవే ఆ ప్యాకెట్ తీసి నిత్య చేతికి ఇచ్చాడు వద్దు వద్దు నాకెందుకు తీసుకోండి నిమ్మి ఇవి మీ ఫ్రెండ్కి నిమ్మి ఇవి మీ ఫ్రెండ్కి చెల్లెని చేతిలో పెట్టాడు ప్యాకెట్ని నమిత బలవంతంగా నిత్య చేతిలో పెట్టింది తప్పనిసరిగా అవి తీసుకుంది నిత్య మొగమాట పడుతూనే ముగ్గురు ముందుకు నడవసాగారు నిత్యకి శౌర్య కనపడలేదు దారి తప్పిపోతానేమోనని భయం కనిపిస్తే నమితతో తనను చూస్తుందేమోనని భయం రెండు రె రెండు రెండు వైపులా పట్టి పీడించసాగాయి కాసేపు కూర్చుందాం కాలు పీకుతున్నాయి నమిత యువతలుగా వచ్చి ఖాళీగా ఉన్న ప్లే ప్లేస్లో రుబాలు పరిచి కూర్చుంది కౌశిక్ దగ్గరలో ఉన్న పార్కర్లో ఐస్ క్రీమ్ తెచ్చాడు ముగ్గురు తినసాగారు చెప్పండి ఏమన్నా కబుర్లు మీరేమిటో మరీ మోగగా ఉంటారు మీ గురించి చెప్పండి అడిగింది నమిత నిత్య ఐస్ క్రీమ్ చప్పరిస్తూ మాట్లాడటానికి వీలు కాదన్నట్లుగా చెంచా తర్వాత చెంచా వరుసగా తినసాగింది హాయ్ నిమ్మి నలుగురు అమ్మాయిలు నమిత చుట్టూ చేరారు హాయ్ మీరంతా వచ్చేసారే అవును మిమ్మల్ని పిలవకుండా నువ్వు రావటం ఏమిటి అసలు మమ్మల్ని పిలవకుండా కాదే అప్పటికప్పుడు అనుకుని అన్నయ్య నేను వచ్చేసాం నమిత ఫ్రెండ్స్ దృష్టి నిత్యం మీద పడింది అందరూ ఉలిక్కి పడ్డారు ఈవిడే కదూ ఆ రోజు ఫిజిక్స్ లెక్చరర్ నని చెప్పింది నిత్య దోషిలా తలవంచుకుంది అవును అందులో ఆ అమ్మాయి తప్పేం లేదులే అంటూ నిత్య చెప్పిన కథను రిపీట్ చేసింది ఆ అదంతా విన్న కౌశిక్కి ఆ కథలో ఎక్కడో వీక్ పాయింట్ కనపడింది నిమ్మి శౌరి కూడా వచ్చింది ఇందాక మాకు కనిపించింది ఓ ఆట ఆడిద్దామా నమత వద్దన్నట్లు తలోపి వాళ్ళ అన్నయ్య ఉన్నాడని సైగ చేసింది అది గ్రహించి అందరూ మౌనం వహించారు నిత్యకు అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలని ఎంతైనా ఉంది కౌశిక్ చూపుల నుంచి తప్పించుకుని పారిపోవాలని మరింత అనిపించసాగింది నమిత నేను వెళతాను అంది అదే మాతో వద్దురు కానీ మేము డ్రాప్ చేస్తాం సారీ మాస్టర్ నన్ను వెతుక్కుంటారు వెళ్ళిపోతాను వెళ్ళి వెళ్ళండి అన్న సమాధానం కౌశిక్ నుంచి వచ్చింది నమిత ఏదో చెప్పబోయి ఆగింది అందరి దగ్గర సెలవు తీసుకుని వెనక్కి తిరిగి వచ్చి వచ్చిన దారి వెతుక్కుంటూ నడవసాగింది నిత్య గాజుల షాపు దాటిన తర్వాత ఒక ఫర్లాంగ్ ముందుకి వచ్చింది మొదట అందరూ కూర్చున్న చోటుకి వచ్చింది అక్కడ కుర్చీలలో వేరెవరో కూర్చున్నారు నిత్య గుండెలు జల్లు ఇప్పుడు ఏది దారి ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అంకుల్ని కానీ షౌరిని కానీ ఎలా వెతుక్కోవాలి అక్కడ ఎక్కువసేపు నిలబడి లాభం లేదనిపించింది ముందుకు అడుగులు వేసింది క్రమేపీ ఇంతకుముందు చూసినవన్నీ దాటుకుంటూ జయింట్ వీల్ దగ్గరికి వచ్చింది అది దాటి కొంచెం దూరం నడిచింది బయటకు దారి అన్న బోటు కనిపించింది నిత్య బయటకు నడిచి పార్కింగ్ ప్లేస్లో చూసింది వరుసగా చాలా కార్లు ఉన్నాయి నిత్య ఒక్కొక్క నంబర్ ప్లేటు చూసుకుంటూ ముందుకు నడవసాగింది కొంత దూరం వెళ్ళినాక కావలసిన నంబర్ కనపడింది నిచ్చికి ప్రాణం లేచి వచ్చినట్లయింది వెళ్ళి డోర్ లాగింది లాక్డ్ కారు నానుకుని నిలబడి ఎంట్రన్స్ వైపు చూడసాగింది ఎన్నో రకాల మనుషులు బయటికి వచ్చేవాళ్ళు వెళుతున్నారు అరగంట తర్వాత అంకుల్ ఆంటీ శౌరి శంకర్ ఫ్యామిలీ బయటకు వచ్చారు నువ్వు ఎక్కడున్నావా నీ కోసం లోపలంతా వెతుకుతున్నాం శంకర్ వెళ్ళిపోయాక మళ్ళీ వెతకాలనుకున్నాం అన్నాడు హర్నాథ్ బాబు గారు దారి తప్పిపోయాను అంకుల్ ఎంతోసేపు వెతికి చివరికి కారు దగ్గరికి వచ్చాను గుడ్ ఐడియా అందరూ కారులో ఎక్కారు నెమ్మదిగా అన్ని కార్లు తప్పించుకుంటూ రోడ్ ఎక్కిపోతోంది బ్యాక్ సీట్లో కూర్చున్న నిత్య తల తిప్పి పక్కకి చూసింది కౌశిక్ తన పసుపు ఫీట్ కార్ దగ్గర ఆనుకుని నిత్యనే చూస్తున్నాడు నమిత చాలా దూరంగా ఫ్రెండ్స్ దగ్గర ఉంది వారంతా ఏదో లోకంలో ఉన్నట్టున్నారు నిత్య తల తిప్పి మళ్ళీ కౌశిక్ దశ చూసింది అతని ఇంకా నిత్యనే చూస్తున్నాడు నిత్యకి నీరసం పట్టుకుంది ఏదైతే జరగకూడదనుకుందో అదే జరిగింది శౌరితో తనని వాళ్ళు చూడకూడదనుకుంది కానీ కౌశిక్ చూడనే చూశాడు అప్పటికి కారు రోడ్డు మీదకి చేరింది మీరిద్దరూ ఏమేం కొన్నారు అడిగారు హరినాథ్ బాబు గారు డాడీ మేము డబ్బు ఖర్చు పెట్టకూడదని దాచుకోవాలని నిర్ణయించుకున్నాం అందుకని ఏమీ కొనుక్కోలేదు అంది ఇద్దరి తరఫున శౌరి నాన్సెన్స్ డబ్బు ఖర్చు పెట్టాలి మరలా పోగేయాలి డబ్బుతో వచ్చే సుఖాన్ని ఆనందాన్ని వదులుకోనవసరం లేదు అలా ఎకనామికల్గా బ్రతకాల్సిన జనం వేరు మనం వేరు మనం ఎప్పుడూ డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడుతున్నాం కానీ ఈసారి ఖర్చు చేయకుండా పొదుపు చేస్తే ఎలా ఉంటుందో చూడాలనిపించింది సరి సరి అదేదో నువ్వు చూడు నిత్య నువ్వు శౌరితో పెట్టుకోకు నీకు కావలసినట్లు ఖర్చు పెట్టుకో నిత్య పార్వతమ్మగారు మౌనంగా ఉండిపోయారు నిత్య ఫ్రాక్ ఒకటి దీక్షగా కుడుతోంది ఫ్రాక్ క్లాత్లో మ్యాచింగ్ సాదా కలర్ మెడ చుట్టూ ఫ్రిల్ కుడుతోంది టీచర్ సూటిగా నిత్య వంక చూసింది పది నిమిషాల క్రితం బయటికి వెళ్ళిన టీచర్ తారగా కారే కంటినీరు ఖర్చీతో ఒత్తుకుంటూ వచ్చి కుర్చీలో డెస్క్ మీద నుంచి వెక్కి వెక్కి ఏడవసాగింది స్టూడెంట్స్ అందరూ వచ్చి టీచర్ చుట్టూ మూగారు నిచ్చ కూడా వెళ్ళి గుంపులో నుంచి టీచర్ కేసి చూడసాగింది టీచర్ ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగిందో స్టూడెంట్ టీచర్ ఏమీ సమాధానం చెప్పలేదు కాసేపు తెప్పరిల్లిని తలెత్తి కళ్ళు తుడుచుకుంది మీరంతా వెళ్ళి పని చూసుకోండి అందరూ వారి వారి మిషన్ల దగ్గరికి పోయి పని చూసుకోసాగారు నిత్య కూడా వెళ్ళి పూర్తయిన ఫ్రాక్ తీసుకొచ్చి టీచర్ దగ్గర ఉన్న స్టూల్ మీద కూర్చుని హెమ్మింగ్ చేయసాగింది టీచర్ ఉండి ఉండి ఖర్చీతో కళ్ళు ముక్కు తుడుచుకుంటోంది టీచర్ మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారు నేనేమి మీకు హెల్ప్ చేయలేకపోవచ్చు కానీ మనసులోని బాధ మరొకరితో చెప్పుకుంటే తగ్గుతుందని అంటారు ఈ ప్రపంచంలో అన్ని బాధల కంటే పెద్ద బాధ ఆర్థిక బాధ అదే నా బాధ ఈ సంస్థలో నేను ఐదు సంవత్సరాల నుండి టీచర్గా పనిచేస్తున్నాను ఎదుగు లేని జీతం జీవితం నాలుగు వందల రూపాయలు నాకు ఇస్తున్నట్లు ఓచర్ మీద సంతకాలు చేయించుకుంటారు తీరా నాకిచ్చేది రెండు వందల యాభై నిత్య నిటారుగా అయింది ఎంత అన్యాయం అంది అప్రయత్నంగా రెండు వందల యాభై అంటే ఎంత బజారుకెళితే ఏమొస్తాయి ఎలా బ్రతకాలి ఉదయం తొమ్మిదింటికి వచ్చి మూడు బ్యాచీలకు సాయంత్రం వరకు చెప్పాలి వెట్టి చాకిరి మీరు నాలుగొందులు ఇవ్వండి అడగకపోయారా ఎప్పుడో అడిగాం వాళ్ళు ఇచ్చినట్లు తీసుకుంటే సరే లేకుంటే రిజైన్ రాసి వెళ్ళిపోమన్నారు ఉన్న కొంచెం ఆధారం పోతే ఏం చేయాలి అందుకని ఎలాగో కాలం వెళ్ళిపుచ్చుతున్నాను ఈ రోజు ఇంకో యాభై పెంచమని అడిగినందుకు కుక్కను విదిరించినట్లు విదిరించిందా ట్రెషరర్ అంత హేళనగా మాట్లాడితే మీరెందుకు ఊరుకున్నారు ఊరుకు ఒక ఏం చేస్తామని చెప్పు వాళ్ళంతా సంఘంలో పరపతి డబ్బు ఉన్న భర్తలకు భార్యలు వాళ్ళు తలుచుకుంటే మనుషుల్ని రూపు లేకుండా చేయగలరు ఏది మాట్లాడేందుకు గానీ మన అభిప్రాయాలు చెప్పేందుకు గానీ వీలుండదు స్వేచ్ఛ వ్యక్తిత్వం చంపుకుని ఇక్కడికి రావాలి నిత్యకి చప్పును తన పరిస్థితి గుర్తుకు వచ్చింది గట్టిగా నిట్టూర్చింది డబ్బు లేని వాళ్ళంటే అందరికీ లోకువన్నమాట అయితే మీ జీవితంలో నుంచి జీతంలో నుంచి మిగిలిన ఆ డబ్బు ఏమవుతుందట ఇలా నాలా ఇక్కడ పనిచేసే ప్రతి వాళ్ళ జీతంలో నుంచి మిగిలిన డబ్బంతా కలిపితే ఎంత అవుతాయో అవన్నీ ఎవరి పరం అవుతాయో నాకైతే తెలియదు కానీ అందరూ అనేక రకాలుగా చెప్తారు నిత్య మనసంతా అసహనంతో నిండిపోయింది అసహ్యంతో నిండిపోయింది ఆ రోజు తమ ఇంటికి ప్రెసిడెంట్ మెంబర్స్ అందరూ కారులో దిగిన అందరూ ఉన్నవాళ్ళలాగే ఉన్నారు వాళ్ళ బుద్ధులు ఇంత హీనమైనవా ఫ్రాక్ కుండీలు కుట్టడం పూర్తి చేసి టీచర్కి ఇచ్చింది డాల్ మేకింగ్ క్లాస్లో టీచర్ నిజానికి టీచర్ కాదు వర్కింగ్ కమిటీ మెంబర్ ఒక ఇండస్ట్రియలిస్ట్ వైఫ్ ఆమె హాబీగా నేర్చుకున్న డాల్ మేకింగ్ ఈ సంస్థలో ఉచితంగా నేర్పుతున్నది ఆమె ఉద్దేశమైతే మంచిదే ప్రతిరోజు సంస్థకు వచ్చి స్టూడెంట్స్కి నేర్పాల్సిన అవసరం లేదు అయినా ఆ పని చేపట్టిందంటే గొప్పతనం ప్రతిరోజు క్లాస్లో ఆమె నేర్పే విషయాల కంటే ఆమె విపరీత వాక్తోరణి సొంత డబ్బా వినలేక స్టూడెంట్స్కి మతిపోయింది టీచర్ ఈ బ్రహ్మకి డ్రెస్ కుట్టాలంటే ఏ రంగు పట్ట తీయాలంటారు అని అడిగింది నిత్య నన్ను టీచర్ అనటానికి నీకు నోరెలా వచ్చింది నేనేమైనా గతి లేక ఇక్కడ టీచర్ ఉద్యోగానికి వచ్చాననుకున్నావా మా నాన్నగారు పెద్ద లాయర్ మా అన్నయ్య ఆడిటర్ బెంగుళూరులో మా ఆయన గారు ఈ సిటీలోకి వెళ్ళా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ నేనేదో పది మంది లేని వాళ్ళకి బ్రతుకు తెలుతూ చూపిస్తున్నట్టుగా అవుతుంది నాకు టైంపాస్ అవుతుందని ఈ జ్యూటీ తీసుకున్నాను ఏమనుకున్నావో ఏమో ఒళ్ళు దగ్గరుచ్చుకొని మాట్లాడు అంది తీక్షణంగా నిత్య పిత్తర పోయింది కుట్టు క్లాసులోనూ టైప్ క్లాసులోనూ టీచర్ అనే అంటున్నాను అలాగే మిమ్మల్ని పిలిచాను అంది కిన్న వదనంతో నిత్య ఏమిటేమిటి నీకు కుట్టు టీచర్కి నాకు డిఫరెన్స్ తెలియలేదా అంది మరింత గంటు పెట్టుకుని నిజమే బ్రతుకు భారంగా ఏడుస్తూ పుట్టెడు ఆందోళనలు ఉన్న మోముతో వచ్చే కుట్టు టీచర్కు రోజుకో రకం పట్టు చీర చేతులకు నిండుగా పసిరి గాజులు రోజుకో రచంగా మార్చి వేసుకున్న బంగారు హారాలు దగ్గర దగ్గరగా నలభై ఏది ఏళ్ళు ఏళ్లు ఇరవై సంవత్సరాల వాళ్ళు వేసుకునే హెయిర్ స్టైల్స్ ధీమాగా దర్పంగా మాట్లాడే తీరు ఉన్న ఈమెకు తేడా తెలుసుకోలేకపోవటం పొరపాటే అనిపించింది అయితే మిమ్మల్ని ఏమని పిలవాలి అంది అయోమయంగా అమ్మగారు అనాలి అన్నది తీవిగా స్టూడెంట్స్ అందరూ ఒకరు ఒకరు చూసుకుని కళ్ళతోనే నవ్వుకుంటున్నారు వెళ్ళు నీ ప్లేస్లో కూర్చుని నిన్నటి బొమ్మకు ముసుగు తయారు చేయి ఇంకా వారం రోజుల వరకు నీకు కొత్త బొమ్మ గురించి చెప్పేది లేదు అదే నీకు పనిష్మెంట్ అంది నిత్యకి ఏడుపొచ్చినంత పని అయింది అంతమందిలో ఆ పరిస్థితి అవమానంగా తోచింది ఈమె ఎవరైతే తనకేమిటి టీచర్ కుర్చీలో కూర్చుంది కాబట్టి టీచర్ అనుకుంది దానికి అంత స్పీచ్ ఇచ్చింది ఏమిట్రా భగవంతుడా అన్న వదనంతో తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది ప్రక్క సీట్లో బొమ్మ తలకు హెయిర్ కుడుతున్న హుషారాన్ని కల్పించుకుని నెమ్మదిగా అంది నిత్య మీరు అలా ఫీల్ అవ్వకండి ఇది స్త్రీల సంస్థ విచిత్ర పోకడలు వింత ధోరణులు చూడాలంటే ఇక్కడే అలాగా మీరు ఇంకా వెరైటీగా చూడాలనుకుంటే రేపు వర్కింగ్ కమిటీ మీటింగ్ ఉంది నాతో రండి అన్నీ చూడొచ్చు మీరు మెంబర్ కర్మకాలి మెంబర్ అయ్యాలిలేండి ఇదంతా ఇంద్రజాల మహేంద్రజాల చిత్ర విచిత్ర స్త్రీల కలయిక నాటక ఫీలో అంది ఆమెకు సుమారు పాతిక ముప్పై ఏళ్ళు ఉండవచ్చు పసిమి రంగు మంచి పర్సనాలిటీ అందం ఆకర్షణ ఉన్నాయి భర్త రైల్వే ఆఫీసర్ ఇద్దరు పిల్లలు ఎప్పుడూ సరదాగా నవ్వుతూ అందరితో కలివిడిగా ఉండే ఉష అంటే మొదటి చూపులోనే ఆసక్తి కలిగింది నిత్యకి షూటింగ్లో ఈ ఇంద్రజాల స్త్రీలంతా ఏం చేస్తారు అది ఒక్క మాటలో చెప్పాలంటే రాదు చెబితే అర్థమయ్యేది కాదు స్వయంగా చూస్తేనూ వింటేనూ తెలుసు తెలియాల్సిందే నేను మెంబర్ని కాదుగా అయినా మీటింగ్కు రావచ్చా ఒకసారి చూడాలని వచ్చానంటే పర్వాలేదు నాతో రండి రేపు సాయంత్రం నాలుగు గంటలకు మర్నాడు నిత్య తన క్లాస్ అవగానే ఇంటికి వెళ్ళిపోలేదు కారు తిప్పి పంపేసింది ఉషారాణితో కలిసి మీటింగ్లోకి ప్రవేశించింది టేబుల్ ముందు చైర్లో ప్రెసిడెంట్ గారు టీవీగా విలాసంగా ప్రెసిడెంట్ గారి దర్పాన్నంతా ప్రదర్శిస్తూ భారీ శరీరాన్ని కుర్చీ నుండి కూర్చునుంది ఆమెకి ఇరువైపులా గోడవారుగా రెండు వరుసల్లో కుర్చీలు వేయబడి ఉన్నాయి ఇంకా మెంబర్స్ ఎవరు రాలేదులా ఉంది అన్నీ ఖాళీగానే ఉన్నాయి ఉషారాణిని నిత్యను చూడగానే ప్రెసిడెంట్ లీలావతి ముఖమంతా నవ్వు తెచ్చుకుంటూ రండి రండి అని ఆహ్వానించింది ఏమ్మా ఎంతవరకు వచ్చారు బాగా నేర్చుకుంటున్నారా ఎంతో ఆప్యాయంగా అడిగే ఆమె తీరుకు నిత్యకి చాలా ఆనందమైంది ఉషారాణి పెదాల మీదకు ఎందుకో సన్నని నవ్వు గలగల మాట్లాడే నలుగురు అధునాతన స్త్రీలు లోపలికి వచ్చారు వాళ్ళంతా తమ అందాన్ని గొప్పని ప్రతి అణువు చాటుకుంటున్నట్లున్నారు కూర్చొని చోటు నుండి లేచి ఉషారాణి కళ్ళతోనే సైగ చేసింది నిత్యకు అక్కడ నుంచి లేచి రమ్మన్నట్లు ఇద్దరు రెండో రోలో చివరగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు అదిగో ప్రెసిడెంట్కు ఎడం వైపు కూర్చునుందే ఆమె వైస్ ప్రెసిడెంట్ నిత్య అటువైపు చూసింది సుమారు ఐదు అడుగుల ఎత్తు ఎరుపు తెలుపు కానీ రంగు గుండ్రంగా పొత్తుగా నొక్కులు చుట్టుని జారుముడి వేసింది మాట్లాడేటప్పుడు కళ్ళు ఎగరేస్తూ అదో వింతగా ఉంది ఆమె ప్రక్కన కూర్చున్నామే సుభాషిని అసలైతే కలభాషిని ట్రెజరర్ ఒక రకంగా చెప్పాలంటే ఈ సంస్థకి సర్వశ్రీ ఆమె చెప్పినట్లు అందరూ నడవాలి ఎవరన్నా అలా వినకపోతే పదవీ చ్యుతులవుతారు పెద్ద గొంతుకుతో అందరి వంశవృక్షాలు తిరగేస్తూ తోప నైవేద్యాలు పెడుతుంది ఆమె నోరుకు చాలామంది జడిసి చెప్పినట్లు తడాడిస్తారు నిత్యం ఆమె వైపు చూసింది ఆ రోజు కుట్టుచీ టీచర్ ఏడుస్తూ చెప్పింది ఏమి గురించేనన్నమాట ఐదున్నర అడుగుల ఎత్తు ఎత్తుకు తగ్గలావు సూటిగా చూసే కళ్ళల్లో ఇసుమంత క్రూరత్వం పొట్టి ముక్కు నవ్వు పట్టు చీర రవ్వల కమ్మలు మనిషంత అహంకారంతో పోత పూసినట్టుంది వాలుగా విసిరి ఆమె చూపుల్ని తప్పించుకుని తల వంచుకుంది నిత్య ఇక కుడివైపు రోలో మొదట కూర్చున్న అమ్మాయి సెక్రటరీకి చెల్లెలి కూతురు పేరు ఉమాదేవి బిఏ పాస్ అయ్యి కాలక్షేపం కోసం సాంఘిక సేవలో దిగింది పెన్నమ్మ సెక్రటరీ కదా ఈ సంస్థ అంతా నా సొంతం అన్నట్టుగానే ఉంటుంది ఆమె తీరు నిత్య అటువైపు చూసింది కళ్ళు పళ్ళు తెల్లగా మనిషంతా కారు నెలుపు పలుచని చుట్టూ ఎత్తుపళ్ళు చప్పి ముక్కు ఖరీదైన దుస్తులు చెవులకి జూకాలు ఒక చేతికి వాచి రెండవ చేతికి రెండు బంగారు గాజులు ఆ దుస్తుల అందం బంగారు అన్నే మేమెంతో ప్రయత్నించినా ఈమెకు అందం తేలేకపోయాము అని వాపుతున్నాయి ఆ ప్రక్కన ఆమె ఒక ఆడిటర్ వైఫ్ పేరు కృష్ణవేణి ఆవిడ కొడుకు కోడలు అమెరికాలో ఉన్నారు ఈవిడ ఫారిన్ వస్తువులు తప్ప ఇండియావి వాడదు అంతవరకు బాగానే ఉంది కానీ ఇండియా వస్తువులు వాడే మనుషులు కా వాడు వాడేవాళ్ళు మనుషులు కారన్నట్లుగా మాట్లాడుతుంది రోజు ఇవాళ ఇంకా స్పీచ్ బిగించేయలేదు కొంచెం ఆగితే వినొచ్చు వాకిట్లో కారాగిన అలికిడి కొద్దిసేపట్లో లక్ష్మీదేవి అంశతో అలరారే ఒక చక్కని విగ్రహం ప్రవేశించింది పసిమి ఛాయి సుమారు యాభై వయసున్న కళకళ్ళాడే మోము ముక్కుకు పుడక పులాకి నడుంకి వడ్డాణం మెడలో ఐదు పేట్ల చంద్రహారం పగడాలు నల్లపూసలు చేతులు నిండగా పది జతకలు పైగా బంగారు గాజులు మోమంతా శాంతం చిగురు చిరునవ్వు కలబోసినట్లు ఉన్నాయా అనిపించే స్త్రీమూర్తి మందగమనంతో వచ్చింది ఆమెను చూడగానే అందరూ గౌరవంగా ఆప్యాయంగా ఆహ్వానించారు నిత్యకి ఆమె మీద గౌరవ భావం ఏర్పడింది చూస్తూనే తగ్గు స్వరాన అడిగింది నిత్య ఈమె పేరు చెంగమ్మారావు ఒక ప్రముఖ రాజకీయవేత్త భార్య ఈ సంస్థకు పట్టుకొమ్మ సెక్రటేరియట్లో ఎలాంటి పనులు కావాలన్నా సంస్థకు ఏమైనా ఫ్రెండ్స్ కావాల్సి ఫండ్స్ కావాల్సి వచ్చినా ఈమె భర్తతో చెప్పి రెండు మూడు రోజుల్లో పనులు పూర్తి చేయిస్తుంది ఈవిడ మిగిలిన వారికన్నా మంచిగానే కనిపిస్తున్నారు కదూ ఉష నవ్వింది తెల్లనివన్నీ పాలు కాదు కొంచెం ఆగితే ఈవిడ తీరు తెలుస్తుంది నిత్యకు క్షణం సేపు ఉష అన్ని విపరీతంగా చెప్తుందేమో అనిపించింది ఇంతలో మరో ఇద్దరు స్త్రీలు ప్రవేశించారు వీళ్ళిద్దరూ ఇంతకు ముందు వారికి చాలా భిన్నంగా ఉన్నారు ఒక ఆమెకి దగ్గరగా అరవై ఉండొచ్చు నుదుట కాస్తంత కుంకుమ ఊదా కలర్ హ్యాండ్లూమ్ చీర అంత లావు సన్నం కాని శరీరం చేతుల్లో చాటంత హ్యాండ్ బ్యాగ్ రెండో ఆమెకి పాతికలోపు ఉంటుంది చిన్న అమ్మాయి అయిన ముతక కత్తలు చీర చేతులకి గాజులు చెవులకి పూసల రింగులు సునిశ్చితంగా గమనించే కళ్ళు ఒక్క క్షణం నిచ్చెను కింద నుంచి మీది వరకు పరిశీలించి వెళ్ళి తన సీట్లో కూర్చుంది ఇలాంటి సామాన్యులకు కూడా సంస్థలో మెంబర్షిప్లు ఉన్నాయన్నమాట అంది నిత్య ఉన్నాయి అయితే వాటి లోపలి అర్థాలు వేరు ఆ పెద్ద వయసు ఆవిడ పేరు పరమేశ్వరి భర్త ఈమెని వదిలేశాడో ఏమే భర్తని వదిలేసిందో మనకైతే తెలియదు కానీ ఒక కొడుకుంటే పెళ్లి చేసింది ఇక ఈవిడ ప్రెసిడెంట్ గారికి చెలికత్తె లాంటిది ప్రెసిడెంట్ ఇంట్లోనే ఉంటుంది ఆమె సేవలో తరిస్తున్నాను అనుకుంటుంది ఇక ఆవిడతో ఉన్న అమ్మాయి పేరు కౌశల్య ఇంటర్ పాస్ అయింది ఈ సంస్థలో సిఏడి పోస్టు ఆ అమ్మాయిదే అన్ని క్లాసుల్లో ఉన్న వర్కర్ల దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్తుంది ఎవరెవరు ఏమి అన్నా రంగులు పూసి ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇస్తుంది అక్కడ నుంచి కమిటీ అందరూ కలిసి ధ్వజమెత్తి అవతల వాళ్ళ పని పడతారు వచ్చిన వాళ్ళందరూ నిత్యని ఒకసారి పలకరించి తమ లోకంగా ఏవో మాట్లాడుకోసాగారు ప్రెసిడెంట్ గారు చేతి వాచి వంక చూసుకుంది ఈసారి ముగ్గురు గైర్హాజర్లా ఉన్నారు మనం మీటింగ్ మొదలెడదాం ప్యూర్ని పిలిచి అందరికీ డ్రింక్స్ పంపమంది ఈ నెలాఖరికి యానివర్సరీ జరపాలనుకున్నాం కదా ఎవరెవరిని ఇన్వైట్ చేయాలనేది నిర్ణయించండి అన్నది ప్రెసిడెంట్ కలెక్టర్ గారి భార్యని సభాధ్యక్షులుగా ఆహ్వానిద్దాం సెక్రటరీ సలహా ఇచ్చింది అవును అదే బాగుంటుంది మరో మెంబర్ బలపరిచింది ఆవిడని పిలవటం కంటే మా ఇంట్లో పని మనిషిని ఆహ్వానించడం నయం అందరి తలలో అటుకేసి తిరిగాయి ఏ అన్నట్లు చూస్తున్నాయి కళ్ళు ఆవిడ కలెక్టర్ గారి కులం కాదు వేరే ఏదో కులం పెద్దల ప్రమేయం లేకుండా లేచొచ్చి పెళ్లి చేసుకుంది అలాంటి ఆవిడిని మనం ఆహ్వానించి తీసుకురావటమా అంతకంటే అవమానం ఏముంది అయితే ఇంకెవరిని పిలవాలి అంది ప్రెసిడెంట్ పని మనిషి జ్ఞాపకం వచ్చింది సుభాషిణ గారు మీ పని మనిషి వస్తోందా ఈ రోజుల్లో సర్వెంట్స్ గురించి అడగక్కర్లేదు రండి నెలకి పదిహేను రోజులు నాగాలు ఏదో ఈ సంస్థ పుణ్యమాని ఇక్కడ ప్యూను అతడి భార్య వచ్చి పనిచేసి వెళుతున్నారు మీ ఇంటి దగ్గర పని అయ్యాక మాకు పంపండి రోజు ఓ గంట చాలు అలాగే పంపుతాను అసలు ఇంకో ఇద్దరు ఆడ మనుషులు పనిలోకి వేసుకుందాం అప్పుడు మనందరి సర్వెంట్లో ప్రాబ్లం తీరుతుంది ఏమంటారు అలాగే చేతానులేండి ప్రెసిడెంట్ ఆమోదించింది ఆ సీతారామ గారు అమ్మాయికి ఇంకా సంబంధం కుదర కుదరలేదులా ఉంది తీరకం తీసింది ఒక మెంబర్ అయినా అమ్మాయికి పెళ్ళెందుకు ముప్పై దాటాయి అని సమాధానం ఇచ్చింది కళ్ళు చికిలిస్తూ వైస్ ప్రెసిడెంట్ అదో జోక్లాగా అందరూ ఒక్కసారిగా పక్కపక్క నవ్వారు ఆ వైస్ ప్రెసిడెంట్కి ఇద్దరు చెల్లెళ్ళు ఒక ఆవిడికి నలభై ఇంకో చెల్లికి ముప్పై సమ ఐదు వచ్చాక పెళ్లిళ్ళయ్యాయి ఇది ఒకనాటి సంగతి ఇప్పుడు వాళ్ళిద్దరూ బిడ్డల తల్లులే ఆ సంగతి ఎవరికి తెలియదనో ఎవరో సీతారామయ్య గారి అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదని వీళ్ళ ఎకసెక్కాలు ఉషారాన్ని చిన్న గొంతుతో నిత్యకి మాత్రమే వినిపించాలో చెప్పింది లాస్ట్ టైం యానివర్సరీలో ఆ వివల రఘునాథన్ కట్టిన చీర పన్నెండు వందలట ఇప్పుడు ఆ చీర పద్దెనిమిది వందలైంది రోజు రోజుకు ధరలు ఎలా పెరిగిపోతున్నాయో జాయింట్ సెక్రటరీ త్రివేణి తీర్కం తీసింది ఈ మధ్య వెంకటగిరి చీర లతని దగ్గ లత దగ్గర రెండు వేలు పెట్టి ఇంకా పెద్ద జరిబాట్ర చీర కొంది మా ఎదురుంటావిడ ఆవిడ చీర కడితే ఉంటుందిలే అందం అది చూడాలనే కానీ చెప్పేది కాదు అయినా కొత్తగా డబ్బు వచ్చిన వాళ్ళకి దాని విలువేం తెలుస్తుంది కనుక అంది దర్పంగా బొమ్మల క్లాస్ తీసుకునే ఇండస్ట్రియలిస్ట్ వైఫ్ సుగుణ మొన్న నవారు నేత పనివారు మా ఇంటికి వచ్చి కొబ్బరికాయ పీచు తీయమంటే ముఖం మార్చుకున్నారు వాళ్ళ నసలు ఈ సంస్థ ఛాయలకు కూడా రానివ్వకుండా చేయాలి మన ఇళ్ళకి వచ్చి చెప్పిన పనులు చేస్తానికి ఇష్టపడిన వాళ్ళనే పనిలోకి తీసుకోవాలి చెంగమ్మారావు ఆవేశంగా ఇంకా అంతా అంత కాదు అలాగే లేండి రేపు సెప్రక్రటరీ గారు వాళ్ళ సంగతి చూస్తారు ప్రెసిడెంట్ గారు చెంగమ్మారావుని ఓదార్చే ప్రయత్నం నిన్ను మా ప్రక్కింటి వా నిన్న మా ప్రక్కింటి వాళ్ళ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది పెళ్లి కొడుకు వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే మమ్మల్ని వారి గురించి అడిగారు అంది జయంతి సెక్రటరీ మీరేం చెప్పారే ఇంకేం చెప్తాను ఆ అమ్మాయిని చేసుకుంటే మీరందరూ ఇంట్లో ఉండే పనే లేదు కొమ్మం బయట నుంచోవాలి చాలా గడుసు పిల్ల గర్విష్టి అని చెప్పాను వాళ్ళు వచ్చిందారి పట్టారు అని నవ్వసాగింది ఆమె నవ్వుతో మీటింగ్ హాల్ అంతా శృతి కలిపింది బాగా చేశారు లేకపోతే మన సంస్థను విమర్శించేంత గొప్పదాతను మన గురించి విమర్శించే వాళ్లే గతి అంతే మరి ప్రెసిడెంట్ మెచ్చుకోలుగా అంది నిత్యకు తల తిరిగిపోయింది ఆనాడు దేవతలుగా అనిపించిన వీళ్ళందరి అసలు రూపాలు ఇంత వికృతమైనవా ఉషా నేను ఇక వెళ్ళిపోతాను నేను వచ్చేస్తా ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా ఇంతే వరుస తలనొప్పి వస్తుంది వీళ్ళందరినీ చేసే కామెంట్స్ విని విని పదా ఇద్దరం పోదాం ఇద్దరూ లేచారు మేం వెళుతున్నామండి అంది ఉషారాణి అదే మీటింగ్లో ఇంకా విషయాలు నిర్ణయం కాలేదుగా ఇంకో అరగంట ఆగితే అందరం వెళ్ళొచ్చు అన్నది ప్రెసిడెంట్ గారు లేదులేండి ఈరోజు గెస్ట్ ఉన్నారు వెళ్ళి వంటలు అవి చూసుకోవాలి హుషారాని చెప్పిన దానికి ప్రెసిడెంట్ ఊపింది అందరి వద్ద సెలవు తీసుకుని ఇద్దరు బయటకు వచ్చారు నిత్య గేటు దాటి రోడ్డు మీదకి వచ్చేస్తూ వెనక్కి తిరిగి చూసి అంది స్త్రీ సేవా సంస్థలో సంస్థ అన్న బోటు కొట్టొచ్చినట్లు కనపడుతోంది ఇది స్త్రీ సేవా సంస్థ అనే కంటే స్త్రీ శత్రు సంస్థ అంటే బాగుంటుంది అంది నిత్య అసహ్యాన్నంతా మాటల్లో పొందుపరుస్తూ ఉషారాణి నవ్వింది నువ్వు ఇవాళ చూసినవే విన్నవి చాలా చిన్న విషయాలు ఇంతకంటే పెద్దవి ఎన్నో ఆ రోజు క్లాసులో ఉన్నప్పుడు ప్యూన్ కబురు తెచ్చాడు మీకోసం కారు వచ్చిందండి నిత్య చటుక్కున్న టైపు దగ్గర నుంచి లేచింది తను ఇంటి దగ్గర నుంచి వచ్చి గంట కూడా కాలేదు కారు ఎందుకు వచ్చినట్లు వడిగా ఆవరణ దాటి గేటు దగ్గరికి వచ్చింది అక్కడ కారు డ్రైవింగ్ సీట్లో దినేష్ మీరా నేను మీరాని కాదు దినేష్ని ముఖం మీద అదే చెరగని చిరునవ్వు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు గాబరాగా అంది మీరే రప్పించారు ఇదొక నింద ఏం చేయబట్టారు మీరు ఈ ఊరు వచ్చి మూడు రోజులైంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరో ఒకరు ఎత్తుతున్నారు మీరు ఒకసారైనా చిక్కలేదు ఇంకా ఇలా రాక ఏం చేయాలి దయచేసి మీరు వెళ్ళిపోండి నేను క్లాసులో ఉన్నాను వాట్ వెళ్ళిపోవడానికి నేను వచ్చింది నోను ఇవాళ సాయంత్రం వరకు మీరు నాతో ఉండాల్సిందే క్షమించండి నన్ను ఇలా అల్లరి పెట్టుకోవాలనుకోవడం భా భావ్యమా అంది బేలగా మీరిక్కడ ఇలాగే డిస్కస్ చేస్తూ నిల్చుంటే మనం అందరి దృష్టిలోనే పడతాం అప్పుడు మీరు మీరన్నట్లు అల్లరయ్యేది ఖాయం సో కమ్ క్విక్లీ నిత్యకిక అతన్ని ఏ విధంగానూ ఒప్పించలేదనిపించింది తను వచ్చే వరకు అతను కదిలేలా లేడు ఈ సంస్థలో సెక్రటరీయో మరెవరన్నా తన్ని విధంగా చూస్తే ఇంకేమైనా ఉందా ఈసారి మీటింగ్లో చర్చనీయాంశం తనే అవుతుంది సరే ఒక్క నిమిషం దట్స్ గుడ్ నిత్య లోపలికి వెళ్ళి ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది చేతిలో పింకు గ్రీన్ కాంబినేషన్లో అల్లిన వైర్ బ్యాగ్ ఉంది తినేష్ వంగి ఫ్రంట్ డోర్ లూజ్ చేశాడు నిత్యం అతను ప్రక్కనే కూర్చుని డోర్ క్లోజ్ చేసింది కారు చాలా మలుపులు తిరిగి మెయిన్ రోడ్లో ఎంతో దూరం పయనించాక ఒక సినిమా హాల్ గేటు దగ్గర ఆగింది ఇప్పుడు సినిమా నిత్య విముఖతగా అవును మంచి పిక్చర్ నూన్ షోస్ మాత్రమే కాబట్టి ఈ టైంలో తప్ప కుదరదు ఇక తనేమన్నా లాభం లేదని అభ్యంతరం పెట్టిన వినడని మౌనం వహించింది పార్కింగ్ స్పేస్లో కార్ ఆపి దిగి లాక్ చేశాడు దినేష్ టిక్కెట్స్ తీసుకొచ్చాడు ఇద్దరు మెట్లెక్కి పైకి వెళ్ళారు అది ఎయిర్ కండిషన్ హాల్ కాబోలు లోపలంతా చల్లగా ఉంది సీట్లు చాలా వరకు పత్తి అయ్యాయి దినేష్ సీట్ల నెంబర్ చూసుకుంటూ పైరోలోకి వెళ్ళాడు నిత్య అనుసరించింది రోకి రోకి మధ్యనున్న తమ సీట్లు గుర్తించి కూర్చున్నారు ఇద్దరు నిత్య ప్రతి నిమిషం కేర్ఫుల్గా ఆలోచిస్తోంది ఇప్పుడు ఇక్కడ అతను అసభ్యంగా ప్రవర్తిస్తే తన ఏమైపోతుంది ఎవరితో చెప్పుకుంటుంది ఒక్కసారి ముఖపరిచయంతో సినిమాకి లాక్కొచ్చాడు తన వీక్ పొజిషన్ తెలిసే అతను ఇంత ధీమాగా ప్రవర్తిస్తున్నాడు ఈ దినేష్ నుంచి సాధ్యమైనంత తొందరగా తప్పుకోవాలి ఇంకోసారి ఇలా ఒంటరిగా రావాల్సిన పరిస్థితి రానివ్వకూడదు రానివ్వకుండా ఉండాలంటే తను స్త్రీ సేవా సంస్థకి వెళ్ళడం మానేయాలి ఇంటికొచ్చి తనని లాక్కెళ్ళలేడు కానీ స్త్రీ సేవా సంస్థకు వెళ్ళడం మానేస్తే ఎలా తను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయే మీ పుణ్యమాని ఆ రోజు మీరు ఆరేసిన చీర దుప్పట్లు పీలికలు అయిపోయాయి అవి ఎలాగో పోతాయని తెలుసు అనుకోండి ఇంట్లో ఫర్నిచర్ అంతా విరిగి ముక్కలైంది నిత్యం రిటార్గా అయింది ఏమైంది మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఒక గంట ఆఫీసులో చూసుకుని ఆ పూట ఫ్లైట్లో వెళ్ళిపోయాను ఆ వెళ్ళటం మళ్ళీ మూడు రోజుల క్రితం వచ్చాను మూడు తాళాలతో లాక్ తీసివేసినట్లు ఉన్నారు ఇల్లంతా అణువనువు శోధించారులా ఉంది మీరు మోసం చేశారని గ్రహించుకుంటారు కోపం పట్టలేక ఇల్లంతా చిందరవందర చేసి అన్నీ పాడు చేసి వెరక్కొట్టేసి వెళ్ళారు నిత్య గుండెల మీద చేయించుకుంది ఆ సంఘటన గుర్తుకు వస్తే ఒళ్ళు జలధరిస్తోంది అమ్మయ్యో అంది అప్రయత్నంగా సినిమా బిగినైంది అది ఒక హిందీ సినిమా దినేష్ సినిమాలో లీనమైపోయాడు నిత్యకి హిందీ తెలియదు కుర్చీకి జారగిలిపడి తెరవంక చూస్తూ ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి ఆ రోజు ఆ దుండగులు పారి నుంచి తప్పించుకోవటం పెద్ద అదృష్టం దినేష్ అర్థం చేసుకుని ఆదుకుని సహాయం చేశాడు కాబట్టి తను బయటపడగలిగింది లేకుంటే ఈసరికి తను ఎంత హీన స్థితిలో ఉండేదో నిత్య మనసంతా దినేష్ పట్ల కృతజ్ఞత పరుచుకుంది ఇంటర్వెల్లో లైటింగ్ వచ్చింది దినేష్ కూల్ డ్రింక్ తెప్పించాడు ఇంత చల్లదనంతో ఉన్న ఆ చెమటలేమిటి శ్వేత బిందువులు అద్దుకోమన్నట్లు కర్చి తీసి ఇచ్చాడు దినేష్ అది అందుకుని ముఖం తుడుచుకుని స్ట్రాలో నుంచి డ్రింక్ సిప్ చేయసాగింది ఎలా ఉంది పిక్చర్ నాకు అర్థమైతేగా తేలిగ్గా అనేసింది ఈ పిక్చర్ అర్థం కాలేదా ఆశ్చర్యంగా చూశాడు హిందీ రాదు అలాంటప్పుడు నేనేం అర్థం చేసుకోగలను పిక్చర్ ఫాలో అవటానికి భాష అనక్కర్లేదు కొంచెం మనసు పెట్టి చూడగలిగితే నెమ్మదిగా అలవాటవుతుంది సెకండ్ హాఫ్ పిక్చర్ జాగ్రత్తగా చూడసాగింది అక్కడక్కడా మంచి జోక్స్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పసాగాడు స్వరాన అతను ఓర్పుగా చెప్పే ఆ తీరు నిత్యకు ఎంతో నచ్చింది ఈసారి చాలా వరకు సినిమా అర్థమైనట్లే అనిపించింది అది హాస్యప్రదానమైన చిత్రం అడుగడికి అతను చెప్పే జోక్స్కి నిత్య కిలకెలమని నవ్వసాగింది సినిమా పూర్తయ్యే బయటికి వచ్చారు బాగా ఎండ కాస్తోంది కారు స్త్రీ సేవా సంస్థ దాటి ముందుకు పోయి కొన్ని మలుపులు తిరిగి హరనాథ్ బాబు గారి ఇల్లు దాటి దినేష్ ఇంటి ముందు ఆగింది దినేష్ దిగి గేట్లు తెరిచిపెట్టి వచ్చి కారుని పోర్టుకోల్ ఆపి మళ్ళీ వచ్చి గేట్ క్లోజ్ చేశాడు ఇంటి తలుపు లాక్ తీశాడు రండి లోపలికి ఆహ్వానించాడు నిత్య లోపలికి ప్రవేశించింది దినేష్ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి సోఫాలో జారిల పడ్డాడు నిత్య వైర్ బ్యాగ్ గోడవారుగా ఉంచి వచ్చి కూర్చుంది క్రొత్త లెవెండర్ కలర్ సోఫా సెట్ అదే కలర్ కర్టెన్స్ టీపాయి లేసులు ట్రే అన్నీ సొరకెత్తవి ఇంతకు పూర్వం కంటే ఆ గది మరింత అందంగా అనిపించింది అదిగో అటు చూడండి ఆ మెట్ల కింద వేలు పెట్టి ఒక సైడ్ మెట్ల కింద ఉండే కార్నర్ వైపు చూపించాడు నిత్య అటు తిరిగి చూసింది అంతకు పూర్వం ఆ గదిలో ఉండే సోఫా సెట్ అంతా చాకుతో కోసేసినట్లు గంట్లు అందులో నుంచి తొంగి చూస్తున్న స్పాంజీ టీ పాయిలు కోళ్లు బాగా విరిగిపోయిన చెక్కలు వంగిపోయి ఉన్నాయి అక్కడే ఆ రోజు తను ఆరేసిన బెడ్షీట్లు చీర పేలికలు ఒక మూలగా పడి ఉన్నాయి వాళ్ళంతా ధైర్యంగా ఇంట్లోకి జోరపడతారనుకోలేదు నా వలన మీకు చాలా నష్టం జరిగింది క చాలా నష్టం జరిగింది కాదు తక్కు స్వరాన పలికింది అవును నిత్య చివ్వును తల ఎత్తి అతని వంక చూసింది దినేష్ సీరియస్ వదనంతో తన ఫర్నిచర్ పాడైపోయిందన్న భావం కనపడింది సారీ సారీ అంటే నా నష్టం పూడుతుందా మీకు ఎప్పటికైనా నష్టపరిహారం చెల్లిస్తాను నా కాళ్ళ మీద నేను నిలబడగానే మొదటగా మీకు కొత్త ఫర్నిచర్ కొనిస్తాను ఎప్పటికి ఇదంతా జరిగేది ఎప్పటికైనా సరే మీ అప్పు తీర్చే పూచి నాది మీరిచ్చే ఫర్నిచర్ మా అమ్మాయిని అత్తవారింటికి పంపేనాటికి నాటికి చేరుతుందేమో అప్పుడది ఆమెకిచ్చి పంపాలి నిత్య తల ఉంచుకుంది అతడు చెప్పేది నిజమేనేమో పోయిన ఫర్నిచర్ చాలా విలువైనది అంతటి డబ్బు తనెప్పుడు సంపాదించగలదు అతనికి ఎప్పటికి ఇవ్వగలదు తన చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరి డప్పు కూడబెట్టి అతను అప్పు తీర్చాలంటే దినేష్ చెప్పినట్లు అంతకాలం పడుతుందేమో ఏమిటి ఆలోచిస్తున్నారు నిత్యం మాట్లాడలేనట్టు ఉండిపోయింది నా అప్పు తీరే మార్గం ఇంకోటి చెప్తాను సమ్మతిస్తారా సరే అన్నట్లు తల ఓపింది అయిపోయిన సిగరెట్ ఆశ్చర్యంలో నొక్కి లేపించాడు రండి మీల్స్ చేద్దాం దినేష్ వెళ్ళి సింకులో కడుక్కుని వచ్చాడు డైనింగ్ టేబుల్ మీద అన్ని అమర్చి మూతలు పెట్టి ఉన్నాయి ఏదో చెప్తానన్నారుగా చెప్తాను నువ్వు చేశాక ముందే చెప్పండి చేతులు తుడుచుకుని నాప్కిన్ కుర్చీ మీద వేసి వెనక్కి తిరిగాడు నేనెప్పుడు ఏం చెప్పినా చెయ్యాలి ఎందుకు ఏమిటి అని అడగటానికి వీల్లేదు ఎంతకాలం కనీసం ఒక సంవత్సరం మీరు చెప్పేవి ఎలా ఉంటాయి మిమ్మల్ని బాధ పెట్టేవి కావు మీ అభిమానాన్ని వదులుకోవలసినవి కావు నిచ్చకి అయోమయంగా ఉంది ఇదెక్కడి విపరీత పరిస్థితి మీరు రండి నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు దినేష్ మీరు తినేయండి నాకు టిఫిన్ ఉంది బ్యాగ్లో నుంచి క్యారేజ్ తీసుకుంది ఇలా తీసుకురండి అది ఇది కలిపి ఇద్దరం పంచుకు తిందాం స్టాండ్లో నుంచి ఇంకో ప్లేట్ తీసి టేబుల్ మీద పెట్టాడు నిత్య క్యారేజీ విప్పింది దినేష్ అన్నీ మూతలు తెరిచి ఇద్దరికి సర్దాడు మీకు వంట ఎవరు చేస్తారు కుక్ నేను ఇక్కడ ఉండేది వారం రోజులే అయినా కుక్ని ఏర్పాటు చేసుకున్నాను అదేమిటో హోటల్ భోజనం తినాలనిపించదు ఇద్దరు భోజనాలు ముగించుకుని లేచారు నిత్య పళ్ళ్యాలు ఎత్తి పైప్ కార్నర్లో పెట్టింది మిగిలిన పదార్థాలు మీద మూతలు పెట్టి ఫ్రిడ్జ్లో సర్తింది తన క్యారేజీ సర్దుకుని బ్యాగులో పెట్టుకుంది డైనింగ్ టేబుల్ శుభ్రంగా తుడిచి చేతులు కడుక్కుని వచ్చి దినేష్ ఎదురుగా కూర్చుంది దినేష్ స్టీరియో ఆన్ చేసి పాశ్చాత్య సంగీతం ఎంతో తన్మయత్వంగా వింటున్నాడు అదేమిటో అరుపులు కేకలుగా అనిపించి విసుగ్గా ఉంది నిత్యకి దినేష్ సౌండ్ తగ్గించి లేచి వెళ్ళి అల్మారాలో నుంచి చెస్ బోర్డు కార్డ్స్ తెచ్చాడు ఈ రెండింటిలో ఏం ఆడదాం నిత్య వాటి వంక చూసి అంది ఈ రెండు ఏమిటో నాకు తెలియదు కర్మ నుదురు రాసుకుంటూ అన్నాడు మీరు నేర్పితే నేర్చుకుంటాను అంది చిన్నగా చెస్ కొంచెం కష్టం ఒక రోజులో రాదు కార్డ్స్ నేర్చుకోండి ముక్కలు పంచి ఎలా సీక్వెన్స్ చేయాల్సింది వివరించాడు దినోష్ నాలుగు ఆటలు ఆడాక నిచ్చకి ఆట తీరు బాగానే అర్థమైంది నిత్యతో ఆడాలంటే ఇంట్రెస్ట్గా లేదు క్రొత్తగా నేర్చుకుని కూడ బలుక్కుని డిస్కార్డ్ చేస్తుంటే ఐదు నిమిషాలు పడుతోంది అయినా నిత్యకి నేర్పించాలనే ఉద్దేశంతో ఓపిక ఆడసాగాడు దినేష్ అరగంట తర్వాత నిత్య కార్డ్స్ టేబుల్ మీద పడేసింది నేను ఇంకా వెళ్ళాలి అంది ఆవులిస్తూ మీరు సంస్థ నుంచి ఇంటికి వెళ్ళి టైం వెళ్ళే టైం ఇంకా గంట వరకు ఉంది ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళాలంటే ఐదు నిమిషాల కంటే పట్టదు అవుననుకోండి త్వరగా వెళ్ళిపోవాలనిపిస్తోంది సరే కొంచెం టీ తీసుకుని తాగి వెళ్ళొచ్చు రండి నిత్య లేచి వంటిట్లో టీ సరంజామా వెతుకుని స్టవ్ వంటించి గిన్నెలో నీళ్లు పెట్టింది దినేష్ ఫ్రిడ్జ్లో ఇంచి రెండు యాపిల్స్ తీసి చాక్తో కట్ చేసి ప్లేట్లో పెట్టాడు బిస్కెట్ క్యాప్ ప్యాకెట్ ఓపెన్ చేసి అవి ఒక ప్లేట్లో సర్దాడు నిత్య రెండు కప్పులు టీ ఫ్లాస్క్లో పోసి మరి రెండు కప్పులు ట్రేలో పెట్టుకుని తెచ్చింది బయట తలుపు టకటక చప్పుడైంది ఆ వేళప్పుడు ఎవరా అనుకుంటూ దినేష్ తలుపును తెరిచాడు ఎదురుగా టెలిగ్రామ్ మెసెంజర్ సైన్ పెట్టి విప్పి చదివాడు నేను ఇవాళే మా ఊరు వెళ్ళిపోవాలి రేపు బాంబే ప్రయాణం పడింది అన్నాడు టెలిగ్రామ్ పేపర్ ముడిచి టేబుల్ మీద పెడుతూ థ్యాంక్ గాడ్ అంది నిత్య పరిహాసంగా దినేష్ ప్రశ్నార్థకంగా చూశాడు మీరంత తొందరగా ఈ ఊరు నుండి వెళ్ళిపోతే నాకంత సంతోషం లేకుంటే మీరు రోజు సంస్థ దగ్గరికి వచ్చి నన్ను లాక్కెళ్ళలా ఉన్నారు ఓస్ అదా దినేష్ నవ్వుకున్నాడు ఇద్దరు టీ పూర్తి చేశారు నిచ్చ కప్పులు ప్లేటు ఎక్కడి సట్టింది దినేష్ తన బట్టలన్నీ ఏరి సూట్ కేసులో సర్దుకోసాగాడు నిత్య తన బ్యాగ్ పుచ్చుకుని దినేష్ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరింది నిత్యా ప్లీజ్ నా ఫోన్ కాల్స్ అందుకోవడానికి ట్రై చేయరు అతను అడిగే తీరుకు అవి నవ్వింది అది చాలా ప్రమాదం నేను చెప్పినట్లు చేయటానికి ఒప్పందం అయినారు గుర్తులేదా ఇదిగో ఇది చెప్పే ఫస్ట్ది మీరు కాదంటానికి వీల్లేదు మార్నింగ్ సిక్స్ ఆ టైంలో ఫోన్ దగ్గర ఉండాలి రోజు నా అంది బేలగా రోజు చేయను అనుకోండి కానీ నేను చేసినప్పుడు మీరే రిసీవ్ చేసుకోవాలి అదేలా సాధ్యం ట్రై చేయండి అదేమీ అసాధ్యమైందేమీ కాదు సికింద్రాబాద్ స్టేషన్ కోలాహలంగా ఉంది అనేక రంగాల రంగుల దుస్తుల్లో సీతాకు ఒక అమ్మాయిలు గుంపులు గుంపులుగా నిలబడి ముచ్చటించుకుంటున్నారు కొంతమంది ప్లాట్ఫామ్ అంతా కలిగి తిరుగుతున్నారు అమ్మాయిల వెంట తమ కళ్ళని ఎగ పరిగెత్తిస్తూ కామెంట్ చేసే అబ్బాయిలు హరనాథ్ బాబు గారు పార్వతమ్మ గారు నిత్య వెయిటింగ్ రూమ్లో కూర్చున్నారు శౌరి పాశ్చాత్య దుస్తుల్లో మెరి వెలిగిపోతూ రూమ్ బయట టీవీగా చేతులు కట్టుకుని నిర్లక్ష్యంగా నుంచి ఫ్రెండ్స్తో ఏదో మాట్లాడుతోంది నిత్య విండోలోంచి ప్లాట్ఫామ్ అంతా కర్రీ చూస్తోంది దూరంగా నమిత వాళ్ళ ట్రూప్ నిలబడి ఉంది గొంపు మధ్యలో మిగిలిన అందరి మీద మంచి పొడవుగా కనపడే నమితను చూడగానే నిత్య వెనక్కి తగ్గి విండోకి పాక ప్రక్కకి జరిగి తల మాత్రం వంచి చూడసాగింది ఒక్కసారిగా ప్లాట్ఫామ్ అంతా చైతన్యం పొందినట్లు చకచక సామాన్లు సర్దుకునే వాళ్ళు పోర్టర్లకు కేకలు గుంపులుగా ఉన్న అమ్మాయిలంతా చెల్లా చెదురై తమ బ్యాగులు సూట్ కేసులు పుచ్చుకున్నారు శౌరి లోపలికి వచ్చింది ట్రైన్ వచ్చేస్తోంది డాడీ మమ్మీ గుడ్ బై విష్యూ హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ డాడీ శౌరి ఈ నెల రోజుల టూర్లో నీ పనులన్నీ నువ్వు చేసుకుని టైంకి భోజనం తీసుకోవాలి కొంచెం నీ గంతులాపి నేల మీద నడువు ఎత్తుపోతల దగ్గర కొండలెక్కి దిగేటప్పుడు జాగ్రత్తగా గమనించి బసలుకో ఆ వైర్ బ్యాగులు స్వీట్లు పచ్చళ్ళు నీతి సీసా ఉన్నాయి జాగ్రత్తగా వాడుకో అప్పప్ప నిన్నట్టించి నీ అప్పగింతలు నేనేమి చిన్నపిల్లనా అటు చూడు నాలాంటి అమ్మాయిలు యాభై మంది ఉన్నారు చస్తే అందరం చస్తాం బ్రతికి బాగుండి తిరిగి వస్తే అందరితో పాటు నేను వస్తాను సరా అవే అశుభమ మాటలు సౌరి తల్లి మనసు నీకెప్పుడూ అర్థం కాదు ఎడల తల్లి బాధ్యత భయము నీకేం తెలుసు సరే సుఖంగా వెళ్ళిరా అన్నారు పార్వతమ్మగారు డ్రైవర్ శౌరి వస్తువులన్నీ కార్ కంపార్ట్మెంట్లో పెట్టి వచ్చాడు అది టూర్ వాళ్ళకి స్పెషల్ కంపార్ట్మెంట్ అనుకుంటాను మామూలు ప్రయాణికుల్ని ఎక్కనివ్వటం లేదు కండక్టర్ కమాన్ శౌరి టైం అయిపో వచ్చింది రారా నీ సీట్లో కూర్చో హరినాథ్ బాబు గారు కూతుర్ని తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కిచ్చారు వెనకాల పార్వతమ్మ గారు కూడా కూర్చున్నారు కూడా నడిచారు నిత్య ఉనికి తనకు అవసరం లేనట్లు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది శౌరి శౌరి ఎక్కవలసిన కంపార్ట్మెంట్ వెయిటింగ్ రూమ్కి దగ్గరగానే ఉంది నిత్య వెయిటింగ్ రూమ్లోనే ఉండిపోయింది ఐదు నిమిషాల్లో ట్రైన్ కదిలింది కనుమరుగైపోయే వరకు శౌరికి వీడ్కోలుగా చేతులు ఊపుతూ నిలబడిపోయారు హరినాథ్ బాబు గారు పార్వతమ్మ గారు తర్వాత తిరిగి ఆ ఇద్దరికి నిత్య వెయిటింగ్ రూమ్ ద్వారం దగ్గర కనపడింది రామ్మ అక్కడే నిలబడిపోయామే అన్నారు హరథ్ బాబు గారు నిత్య మౌనంగా వారిద్దరినీ అనుసరించింది డ్రైవర్ ప్లాట్ఫామ్ టికెట్స్ జేబులో నుంచి తీసుకొచ్చాడు అందరూ బ్రిడ్జ్ దాటసాగారు అంతా జనప్రవాహం లగేజ్ మూసుకుంటూ పోయే పోర్టర్లు ప్రయాణికులు దారి తప్పిపోతామేమో అనే భయంతో పెద్దలు చేయి పట్టుకుని నడిచే పిల్లలు కొంచెం నిండా కొంగు నిండా కప్పుకుని తల వంచి పరద్యానంగా నడుస్తున్న నిత్య ప్రక్కనే తనతో పాటు నిదానంగా పడే అంబాసిడర్ పోర్ట్లని అప్పుడే గమనించి గమనించిన దానిలా చటుకున తలెత్తి చూసింది కౌశిక్ త్రుల్లిపడి ముందుకు చూసింది హరినాథ్ బాబు గారు పార్వతమ్మ గారు చాలా ముందున్నారు హలో బాగున్నారా నేను మా సిస్టర్కి ఆఫ్ ఇవ్వడానికే వచ్చాను అతని మాటల్లోనే ఏదో నిగూఢ భావం కనిపించింది తలెత్తి అతని వదనలోకి చూసింది ఇలా వచ్చారు అని అతను అడగలేదు మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసులే అన్నట్లుంది అతని మోము నిత్య దొరికిపోయినట్లు ఫీల్ అవసాగింది మూగనోము పాటిస్తున్నారా ఆహా లే లేదు మీరు బాగున్నారా ఇదిగో ఇలా ఉన్నాను తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు ప్రిడ్చి కార్నలోకి రాగానే కౌశిక్ ఆగిపోయాడు నాకు ఇక్కడ పని ఉంది ఆగిపోతున్నాను మీరు వెళ్ళండి నిత్య కళ్ళల్లో కృతజ్ఞత రేఖ చెక్మని మెరిసింది వస్తాను ఓకే సియు అతడు ఆగిపోయాడు ఆమె ముందుకు నడిచింది పూజా మందిరంలో నుంచి వినపడిన గంట మోతకి నిత్య లోపలికి వెళ్ళి హారతి అత్తుకుంది దేవుని మందిరం అంతా తాజా పూలతో అలంకరించబడి ఉంది అగరవత్తులు కుప్మని పొగ వదులుతున్నాయి చక్కని పరిమళాలు ఆ గదంతా పరుచుకుని ఉన్నాయి మందిరం చుట్టూ అలంకరించిన విద్యుత్ పల్బులు రంగులేనుతున్నాయి దేవుడి పటానికి ఇరుపక్కల పెద్ద సైజు వెండి కుందుల్లో దీపారాధన తేదీప్యమాయనంగా వెలుగుతోంది అందులో నుంచి కొడిగడుతున్న ఒత్తిని అద్దీపులతో ఎగదోస్తున్నదల్లా కిందకి ఒరిగిపోయి మూటలా దబీమని పడిపోయారు పార్వతమ్మ గారు ఆంటీ నిత్య కంగారుగా పిలిచి దగ్గరికి వచ్చి ఆమెను లేవపోయింది నిర్జీవ ప్రతిమల కదలక మెదలక ఉండ చుట్టుకుని పడి ఉన్నారే కానీ అంగుళమైనా కదలలేదు నిత్య గది బయటకు పరిగెత్తి పని మనిషిని పిలుచుకు వచ్చింది అది వస్తూనే గారి స్థితి చూసి ఏడుపు లంకించుకుంది నిత్యకు కాళ్ళు చేతులు ఆడలేదు చప్పున ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీ డాక్టర్కి రింగ్ చేసింది అదృష్టవశాన డాక్టర్ దొరికింది గారి పరిస్థితి అంతా వివరించి చెప్పింది మీరు వెంటనే రావాలండి నాకు చాలా భయంగా ఉంది అంకుల్ శౌరి ఇద్దరు లేరు అంకులేమో క్యాంప్కి వెళ్ళి రెండు రోజులైంది షౌరి ఫ్రెండ్స్తో కాశ్మీర్ టూర్కి వెళ్ళింది థ్యాంక్స్ డాక్టర్ ఫోన్ క్రెడీల్ చేసింది డాక్టర్ పద్మలత వచ్చేసరికి పదిహేను నిమిషాలు పట్టింది నిత్య విసనకరతో పార్వతమ్మ గారికి విసురుతూ కూర్చున్నదల్లా డాక్టర్ని చూడగానే లేచి ఎదురు వచ్చింది డాక్టర్ నాకేదో భయంగా ఉంది ఆంటీ ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నారు అంది కథకథంగా డాక్టర్ పద్మలత పార్వతమ్మ దగ్గరికి వచ్చి కింద కూర్చుని పరీక్ష చేసింది తర్వాత లేచి నిచ్చని పని మనిషిని నడుంకిత చేయివేసి కాలవైపు పట్టుకోమంది తన తలవైపు పట్టుకొని పట్టుకుని ఎత్తి తీసుకువచ్చి బెడ్రూమ్లో పడుకోబెట్టారు ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి కిటికీ రెక్కలు తెరిచి వచ్చి కూర్చుని స్టెతోస్కోప్లో మళ్ళీ టెస్ట్ చేసింది గ్లాస్తో నీళ్లు తెప్పించి ముఖమంతా తుడిచింది కాసేపటికి పార్వతమ్మగారు కళ్ళు తెరిచారు ఆంటీ నిత్య ఆత్రుతగా పిలిచింది పార్వతమ్మగారు నీరసంగా కళ్ళు తిప్పి చూశారు డాక్టర్ థర్మామీటర్ నోట్లో ఉంచి పల్స్ పరీక్షించింది ఒక్క నిమిషం ఆగి థర్మామీటర్ తీసి చూసింది ఆపరేటర్ సెట్ చేసి బీపీ చూసింది పెన్ను పేపరు అడిగి తీసుకుని నాలుగైదు ట్యాబ్లెట్స్ క్యాప్సూల్స్ రాసి ఇచ్చింది అవి తెప్పించి వాడాల్సిన విధానం వివరంగా చెప్పింది నిత్యకు నేను ఇక్కడే ఉంటాను మందులు తెచ్చే వరకు అవన్నీ వాడాల్సిన విధానం చూపించి వెళ్తాను త్వరగా తెప్పించు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ డబ్బు ఇచ్చి నౌకర్ని పంపింది పార్వతమ్మగారు నీరసంగా అరమూసిన కన్నులతో ఉరుకు పలుకు లేనట్లుగా పడుకుని ఉన్నారు పావు గంటలో మందులు వచ్చాయి డాక్టర్ పద్మలత ఓపెన్ చేసి మందులన్నీ టేబుల్ మీద పరిచింది నిత్య రైటింగ్ ప్యాడ్ పెన్ను పుచ్చుకుంది ఈ ఆకుపచ్చ రంగు ట్యాబ్లెట్స్ ఉదయం సాయంత్రం ఒక్కొక్కటి వేయండి ఈ తెల్ల అట్టలోనివి రోజుకి మూడు అంటే మూడు పూట్ల ఈ సీసాలో చిన్న ట్యాబ్లెట్స్ రాత్రి ఏడు కాబోయే ఒకటి ఒక క్యాప్సూల్ ప్రతి ఆరు గంటలకి ఒకటి అన్నీ వివరంగా నోట్ చేసుకుంది నిత్య లిక్విడ్ డైట్ మాత్రం ఇవ్వండి కోకోనట్ వాటర్ గ్లూకోజ్ బార్లీ పాలు కాఫీ వీటిల్లో ఏది హితవు అని చెప్తే అది ఇవ్వండి జాగ్రత్తగా కనిపెట్టి ఉండి మందులన్నీ గుర్తుగా వేయండి నిత్య తలవుపింది నేను రెండు పూట్లా వచ్చి చూస్తాను మధ్యలో ఏమన్నా అవసరమైన డౌట్స్ ఉన్నా నాకు రింగ్ చేయండి ఓకే సరే మీ అంకులు ఎప్పుడొస్తారు తెలియదు కానీ ఆయన ఎక్కడ ఉన్నా రెండు మూడు రోజులకు ఒకసారైనా ఫోన్ చేస్తారు ఈసారి ఫోన్ చేస్తే ఈ విషయం చెప్తాను చెప్పు కానీ నాకు చెప్పినట్లుగా కంగారుగా చెప్పకు పనులు పూర్తి చేసుకునే రావచ్చని చెప్పు దూరాన వాళ్ళకు భయపడుతూ చెప్పరాదు అలాగేనండి నిత్య తనకో మంచం ఆ గదిలోనే వేయించుకుంది టైం ప్రకారం మందులు ఆహారం ఇస్తూ ఉంది రోజు మూడు సార్లు టెంపరేచర్ నోట్ చేసి ఉంచి డాక్టర్ రాగానే చూపించసాగింది మూడు రోజులైనా జ్వరం నార్మల్కి రాలేదు ఉదయం పూట నూట రెండు డిగ్రీలకు తగ్గలేదు డాక్టర్ పద్మలత మందులు మార్చి కొత్తవి రాసి ఇచ్చింది క్యాప్సూల్స్ నాలుగు ఒకసారి ఇవ్వమంది ఇవాళ కూడా మీ అంకుల్ ఫోన్ చేయలేదా లేదు ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి చేసేవారు ఈసారి నాలుగు రోజులైనా చేయలేదు సరే ఫోన్ వస్తే నాకు ఫోన్ చేసి మాట్లాడమన్నానని చెప్పు పారా టైఫాయిడ్ అయ్యేలా ఉంది నర్సును పంపిస్తారు మీరిద్దరూ ఆమెను కనిపెట్టి ఉండండి రోజు తడిబట్టతో ఒకసారి ఒళ్ళు తుడుస్తూ ఉండండి అనేక విధాలా నిత్యకి సూచనలు ఇచ్చి వెళ్ళింది డాక్టర్ పద్మలత డాక్టర్ చెప్పిన మించి జాగ్రత్త పడింది నిత్య నిద్రలేమితో నిత్య మోము వడిలిపోయింది చిక్కి సోలిపోయినట్లు తను ఒక పేషెంట్లా తయారైంది ఫోన్ రింగ్ అవుతుంటే వెళ్ళి రిసీవ్ చేసుకుంది అది హరనాథ్ బాబు గారి ఫోన్ కాల్ అంకుల్ ఆంటీకి ఐదు రోజుల నుంచి జ్వరం వస్తోంది పారా టైఫాయిడ్ అని డాక్టర్ పద్మలత మందులు వాడుతున్నారు భార్య సుస్థి మాట వినగానే ఆయన గొంతు గాబరగా అయ్యింది నిత్య నాకు ఈరోజు సాయంత్రం మరో అర్జెంట్ మీటింగ్ ఉంది అటెండ్ అవ్వకుండా రావటానికి వీల్లేదు రేపు ఫ్లైట్లో వస్తాను ఏరోడ్రోమ్కి కారు పంపించు నేను ఇప్పుడే డాక్టర్ పద్మలతతో కాంటాక్ట్ చేస్తాను సరే అంకుల్ మీ ఆంటీని జాగ్రత్తగా కనిపెట్టి ఉంటావుగా ఓకే ఫోన్ డిస్కనెక్ట్ అయింది నిత్య రిసీవర్ హుక్ చేసింది బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది నిద్ర తక్కువగా ఉండటం వలన కళ్ళు ఎర్రబారి ఉన్నాయి ఒళ్ళంతా నొప్పులు తలెత్తి క్లాక్లో టైం చూసింది ఆరు కావస్తోంది ఉదయభానుడి లేత కిరణాలతో ప్రకృతి చైతన్యం పొందినట్లుగా ఉంది చల్లని గాలి ఒళ్ళంతా చుట్టేసి ఆహ్లాదంగా ఉంది బ్రష్ మీద పేస్ట్ వేసుకుని సింక్ వైపు నడిచింది పార్వతమ్మ గారికి జ్వరం వచ్చిన దగ్గర నుంచి ఆమె పూజా కార్యక్రమం నిత్యం నిర్వహిస్తోంది ఉదయాన్నే స్నానం చేసి స్వామికి అది క్లీన్ చేసి పూలు తెచ్చి చేత మందిరాన్ని అలంకరించి నైవేద్యం పెట్టి గదికి తాళం బిగించుతుంది ఫోన్ రింగ్ అవుతోంది పని మనిషి రిసీవర్ చేసుకుంది కొన్ ఎంతసేపు హలో అన్న అవతల నుంచి రిస్పాన్స్ లేదు ఫోన్ పెట్టేసింది నిత్యం నవ్వుకుంది అది దినేష్ ఫోను తన గొంతు వినిపించకపోతే మౌనంగా ఊరుకుంటాడు హరినాథ్ గారు వస్తూనే భారీ గదిలోకి వచ్చారు నుదుట ఉడుకులోని క్లాత్తో మంచానికి అతుకుపోయినట్లు నీరసంగా ఉన్నారు పార్వతమ్మగారు భార్య మంచం మీద కూర్చుని ఆమె అరిచేయి రాస్తూ పార్వతి అన్నారు భారంగా కళ్ళెత్తి చూసిన పార్వతమ్మ గారి వదనం భర్తను చూడగానే వెలిగిపోలేదు ఇప్పటికొచ్చారా అన్నారు వెరతిగా ఏం చేయను నేను అర్జెంట్ మీటింగ్కి అటెండ్ అయ్యి మిగిలిన పనులన్నీ పోస్ట్పోన్ చేసుకుని వచ్చేసాను నేను చచ్చిపోయిన ఇంటేగా మీ అర్జెంట్ మీటింగ్ వదలరన్నమాట ఎన్నడూ ఎరగని పార్వతమ్మ గారి నిష్ఠూరం మాటలు వినగానే ఆయనకి మతిపోయింది జ్వర తీవ్రతలో ఆ తోరణి వచ్చి ఉంటుందిలే అని సరిపెట్టుకున్నారు నువ్వు రెస్ట్ తీసుకో తర్వాత మాట్లాడుకుందాం నాకు ఇంకా ఒకసారి రెస్ట్ అని ముద్ద ముద్దగా మాట్లాడిన మాటలు ఆయనకు వివరం కాలేదు లేచి కోటు విప్పి స్టాండ్కు తగిలించారు అలసటగా ఈజీ చైర్లో చ వాలారు నిద్ర విశ్రాంతి దొరికి చాలా కాలమైనట్లుంది ఆయన వదనం నర్స్ టెంపరేచర్ నోట్ చేసుకుంది నిత్య క్యాంప్సూల్స్ తెచ్చి పార్వతమ్మ గారితో మింగిచ్చింది డాక్టర్ పద్మలత వచ్చింది పార్వతమ్మ గారిని పరీక్ష చేసి వచ్చి హరినాథ్ బాబు గారితో చాలాసేపు మాట్లాడింది ఇంగ్లీష్లో సాగే వారి సంభాషణలో చివరిగా నిచ్చ పేరు వచ్చింది డాక్టర్ నోట్లో నుంచి నిచ్చికి ఏది అర్థం కాకపోయినా వింటూ కూర్చుంది భోజనం చేసేటప్పుడు అన్నారు హరినాథ్ బాబు గారు మేము లేని చోట లోటు కనిపించలేకుండా మీ ఆంటీకి బాగా సపర్యలు చేశావని డాక్టర్ చెప్పింది ప్రశంసాపూర్వకంగా అన్నారు అందులో ఏముంది అంకుల్ మీరు నాకు చేసేదాంట్లో నేను చేసిందంతా హరినాథ్ బాబుగారు ముత్త నోట్లో పెట్టుకుంటూ నిత్యని క్రీగంట తేరిపార చూశారు అలసటగా ఉన్న మోము నిద్రలేమి వల్ల ఉప్పిర కళ్ళు కళ్ళ చుట్టూ వలయాకారంగా నలుపు చీరలు పర్వాలేదు బాధ్యత తెలిసిన పిల్లే అనుకున్నారు లోన ఆ రాత్రి నిత్య మామూలుగా గారి బెడ్ పక్కనే పడుకుంది హరినాథ్ బాబుగారు గారి డబుల్ కాట్కి ఇంకో చివర పడుకున్నారు నర్సు ఎప్పటిలా గుమ్మం బయట పడుకుంది పెట్లైట్ నీలికాంతి పలచగా గదంతా పరుచుకుంది నిచ్చకి పడుకుంటూనే గాఢంగా నిద్ర పట్టేసింది అలా పడుకున్న నిచ్చకి తెల్లవారుజామున మెలకు వచ్చింది కానీ కళ్ళు విడవలేదు ఇంకా నిద్రపోవాలని తపన నర్సు అంకులు ఉన్నారు కదా ఇవాటికి నిద్రపోవచ్చులే అనిపించింది క్షణం అలికిడికి కళ్ళు విప్పి ప్రక్కకు తిరిగి చూసింది పారికి దగ్గరగా పాసిం పట్టు వేసుకుని కూర్చునున్నారు అరునాథ్ బాబు గారు పార్వతమ్మగారు మెల్లగా ఏదో అడుగుతున్నారు ఆకలిగా ఉంది ఆ ఫ్లాస్క్లో ఏమన్నా ఉంటే ఇవ్వండి అన్నారు నీరసంగా నిత్య తను లేచి ఇద్దామనుకునే లోపలే ఆయన మంచం దిగి ట్యూబులైట్ వేశారు ఫ్లాస్క్ మూత తీసి బారి బార్లీ గ్లాసులోకి పంపి తెచ్చి భార్యని చేతి మీదుగా లేపి కూర్చోబెట్టి గ్లాసు నోటి దగ్గర ఉంచారు నిత్య మౌనంగా పడుకుని ఉంది మళ్ళీ నిద్ర కావాలన్నట్లుగా కళ్ళు మూతలు పడుతున్నాయి ఏవండి నేను చచ్చిపోయే లోపు ఒక విషయం తెలుసుకోవాలనుంది తాయకండా చెప్తారా పార్వతి ఏమిటది ఎందుకు అలాంటి మాటలు మాటలు కాదు లోపలి మంటలు పకమక బండి నా జీవితాన్ని దహించి వేస్తాయి చప్పున వంగి నుదుటి మీద చెయ్యి వేశారు వెచ్చగా కాలిపోతోంది నీకు బాగా టెంపరేచర్గా ఉంది నువ్వు విశ్రాంతిగా పడుకో రేపు మాట్లాడుకుందాం రేపా రేపనేది ఉందో లేదో నాకు తెలియదు మీరు ఇప్పుడే మాట్లాడండి సరే ముందు పడుకో పడుకుని మాట్లాడు తెల్లు సరిచేసి పడుకో పెట్టారు నువ్వు అడగాలనుకుంటుంది చెప్పు ఏమిటో ఆమె సమస్య అనిపించిందో క్షణం నిత్యకి నిద్రమత్తు వదిలిపోయింది కదలక మెదలక నిద్రపోయినట్లుగా ఉండిపోయింది నిజం చెప్తారుగా అదెంత కఠినమైనదైనా నాకు నిజం కావాలి అందవేనా అబద్ధం చెప్పి నన్ను మోసపుచ్చవద్దు హరనాథ్ బాబు క్షణం నిర్గాంతపోయారు ఏమిటిది మోసము అబద్ధము అంటోంది మన మధ్య రహస్యం అంటూ ఏదీ లేదు ఇప్పుడు నువ్వేమడిగినా ఆ భగవంతుడి సాక్షిగా నిజమే చెప్తాను సరా నిత్య ఎవరు ఆ ప్రశ్నకు అటు ఆయన ఇటు నిత్యా ఉలిక్కి పట్టారు నిత్య ఆతృతగా ఓ కన్ను విప్పి అతని వైపు చూసింది హరనాథ్ బాబు వదనం పాలిపోయింది నోట మాట రానట్టుగా ఉండిపోయారు పార్వతమ్మ దీక్షగా ఆయన వంకే చూస్తోంది ఏం చెబుదామా అని ఆలోచిస్తున్నారా పార్వతి అన్నారు ఆయన దెబ్బతిన్న పక్షిలా నీరసంగా చెప్పండి నా అశాంతికి కారణం అదే అనాథపిల్ల కాదు కాదని ఎందుకు అనుకుంటున్నావు కొన్ని విషయాలు వాతండ్రులు అవే తెలుస్తాయి కరెక్టేననుకో ఇప్పుడు ఎందుకు అవన్నీ నీకు బాగా తగ్గాక విపులంగా చెప్తాను తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దు మీరు చెప్తే చెప్తేగానే నాకు శాంతి ఉండదు భార్య మొండి దోరని చూసి ఇక తప్పదనుకున్నాడు ఒకసారి నిత్య మంచం వైపు చూసి ఇటు తిరిగాడు నీకెందుకు వచ్చిందా అనుమానం రాదని మీరు ఎలా అనుకున్నారో అర్థం కాదు నిత్యకి మీ పోలికలు బాగా ఉన్నాయి శౌరి పోలికలకు దగ్గరగా ఉంటుంది హరినాథ్ బాబు గారు చిన్నగా నవ్వారు అవును రాను రాను నిత్యలో శౌరి పోలికలు బాగా కనిపించడం నేను గమనించాను కానీ నన్ను ఇలా పట్టిస్తాయనుకోలేదు పార్వతమ్మ గారికి మండిపోయింది మీ మోసం మీ నటన నేను భరించలేను ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది హర్నాథ్ బాబు గారికి మతిపోయింది ఇదేమిటి నీకు ఇష్టం లేకపోతే నిత్యని పంపించేద్దాం దానికి ఇంత మరీ ఏమిటి అయినా ఇంత చిన్న విషయాన్ని నువ్వు పెద్దదిగా చేసుకుంటావనుకోలేదు ఆయన బురుకుటి చిన్నగా ముడిపడింది అసలు ఆ నిచ్చెని ఎందుకు తీసుకొచ్చారు ఇది చిన్న విషయమా పార్వతి నిత్య అందరినీ పోగొట్టుకున్న అనాథగా నాకు తారసిల్లింది వదిలేసి రాలేకపోయాను రక్త సంబంధం అనేది ఒకటుంది చూశావా అదే ఆ పని చేయించింది పెళ్లికి ముందర మా నాన్నగారు అడిగితే నాకెవరూ లేరని మీకు అబద్ధం చెప్పాను ఇప్పుడు ఇలా నిత్యను నేను భరించాల్సి రావటం నా దురదృష్టం అప్పుడు నా దృష్టిలో నాకెవరూ లేనట్లే అందుకే అలా చెప్పాను మరి ఇప్పుడు కట్టుకున్న భార్య కన్నబిట్ట నిత్య ఓహ్ అదే నిత్య కూడా మీరు అసలు నిత్య దూరం దూరమయ్యారు అదంతా ఓ కథ పిచ్చి కోపంతో దాని ముఖం చూడకూడదనుకున్నా కానీ అది ఎంత మూర్ఖత్వమో అజ్ఞానమో రాను రాను అర్థమైంది మన పెళ్ళయ్యాక కూడా చాలాసార్లు వాళ్ళ ఆచుకీ కోసం ప్రయత్నించా లాభం లేకపోయింది పార్వతమ్మ గారి కన్నీళ్లు తారకట్టాయి హర్నాథ్ బాబు గారు నెమ్మదిగా భారీ భుజం తట్టారు నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వాలి ఇందులో ఇంతగా బాధపడవలసింది నాకేవీ కనిపించడం లేదు అవునవును మీకు కనిపించదు ఎందుకంటే మీరు మగమహారాజులు హరనాథ్ బాబు గారు అర్థం కానట్లు చూశారు అదంతా ఓ కథ అన్నానుగా అన్నారుగా చెప్పండి నేను వినాలి ఆయన గట్టిగా నెట్టూచ్చారు గతం తాలూకు జ్ఞాపకాల నీడలు ఆయన వదనంలో దోపుచ్చులాడాయి ఆయన చెప్పసాగారు నేను సుభద్ర ఎంతో ప్రాణంగా ఒకరికొకరుగా ఉండేవాళ్ళం ఆ సంవత్సరం మా ఊరిలో కలరా మహమ్మారిలా వ్యాపించింది కొన్ని ఇళ్లకు ఇల్లే తుడిచిపెట్టుకుపోయాయి మా తల్లిదండ్రుడు ఆ వ్యాధికి గురై కొద్ది దినాల తేడాతో చనిపోయారు అప్పటి నుంచి సుభద్రకు నేను నాకు ఆమె లోకమయ్యాము సుభద్రకేమీ తక్కువ కాకుండా ఉన్నంతలో అన్నీ సమకూర్చేవాడిని ఆమె కూడా అంతే నాకోసం చాలా శ్రమపడేది మాకు రెండెకరాల పొలం ఉండేది నేను కష్టపడి వ్యవసాయం చేసేవాడిని వచ్చిన దాంతో ఇద్దరం బాగానే సర్దుకునేవాళ్ళం రాను రాను లోకం పోకళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నాం నెల రోజులకు ఒకసారి పట్నం వెళ్ళి సినిమా చూసేవాళ్ళం మా ఇద్దరిని చూసి మా ఊళ్ళో అందరూ సంతోషపడేవాళ్ళు చిన్న వయసు వాళ్ళైన ఆత్మీయత అనుబంధం వీళ్ళ ముందు మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనుకునేవారు ఉన్నట్టుండి హఠాత్తుగా సుభద్ర మాయమైంది ఆ రోజే మా ఊరు స్కూల్లో పనిచేసే ఒక మాస్టర్ కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడని తెలిసింది ఏం జరిగింది నేను అందరితో పాటు నాకు అర్థమైంది లోకమంతా ఒక్కటే వెక్కిరిస్తున్నట్లు ఫీల్ అయ్యాను అలసి పొలం నుంచి ఇంటికి చేరిన నన్ను సేద తీర్చేవాళ్ళు కానీ ఏం కావాలని అడిగి అందించేవాళ్ళు కానీ లేరు నాకు నేనే ఓదార్చుకుని పట్టెడు మెతుకులు తిరటం నిద్రపోవటం మధ్య మధ్యలో సుభద్ర వీడిపోయిన బాధ సుభద్ర మీద పెంగ అది నన్ను చేసి చేసిపోయింది ఆ లోటు ఈ జీవితంలో ఎవరూ భర్తీ చేయలేనిది ఒంటరితనంతో వేగిపోయాను పిచ్చి పడుతుందేమో అనిపించింది కాలం గడిచిన కొద్దీ సుభద్ర మీద విపరీతమైన కసి ఏర్పడింది దానికి నేనేం తక్కువ చేశానని నన్ను ఇలా ఏడ్పించి వెళ్ళిపోయింది ఒక్క మాట నాతో చెప్పి ఉంటే వాళ్ళిద్దరికీ నేనే పెళ్లి చేసేవాడిని అనిపించింది ఇప్పుడు అలా అనిపిస్తోంది కానీ వాడి మీద మనసుందని చెప్తే నిజంగా సహించగలిగేవా స సహించగలిగే వాణ్ణి కానేమో ఎందుకంటే మా ఇద్దరి కులాలు ఒకటి కాదు అతని చెల్లెలు లేచిపోయింది అని అందరూ అనుకుంటున్నారనే బాధ నరనరం కొరికేసేది ముక్కలైన మనసు సేద తెచ్చుకోవడం కోసం నేను పడిన యాతన ఇంతెంత కాదు పార్వతమ్మ త్రుల్లి పడ్డారు ఏమిటి మీరన్నది చెల్లెలా సుభద్ర మీకు చెల్లెలా అవును సుభద్ర నా చెల్లెలే ఇందాక నుంచి చెప్పేదే ఏమిటి మరి ఆ తర్వాత పొలం బేరం పెట్టేశాను అయిన కాడికి పొలం ఉండే చిన్న పాక అమ్మేసి పట్నం చేరాను రెండేళ్లు నేను చెయ్యని వ్యాపారాలు లేవు కొన్ని లాభాలు కొన్ని నష్టాలు వచ్చేవి రాను రాను సుభద్రను చూడాలని దాని చేత్తో అన్నం పెట్టించుకుని తినాలని ఆశ ఆరాటం పెరిగిపోయాయి ఎన్నో చోట్ల వెతికాను ఎంతమందికో ఆ ఇద్దరి ఆనవాళ్లు చెప్పి అడిగేవాడిని పేపర్లో ప్రకటన వేయించాను లాభం లేకపోయింది ఎక్కడున్నా పోని సుఖంగా ఉందో లేదో అనే దిగులు నన్ను కృంగతీయసాగింది ఆ వ్యాపకంతో నేను ఏ పని ఉత్సాహంగా చేయలేకపోయేవాణ్ణి ఇంకా సొంత వ్యాపారం చేయడం నా వల్ల కాదని నిర్ణయించుకుని మీ నాన్న దగ్గర కుమాస్తగా చేరాను ఆ తర్వాత సంగతి నీకు తెలుసు ఈ నావెల్ వింటుంటే అసలు ఈ స్టోరీ ఎటెళ్తుందో తెలియట్లేదు చాలా మిస్టీరియస్గా ఇంట్రిక్గా ఉంది కదా చాలా అది ఏదో తెలియని ఎలిమెంట్ ఉంది ఈ నావల్లో అదేంటో అర్థం కావట్లేదు సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఏదో మనం ఎక్కడో ఏదో మిస్ అనిపిస్తుంది సరే లాస్ట్ వాటిలోకి వచ్చేసాం కదా అసలు ఏం మిస్ అయ్యామో అసలు ఈ కథ ఏమిటో అంత బాగుంది ఇంతసేపు అసలు బుక్ కింద పెట్టకుండా చదివించింది ఈ కథ మరి లాస్ట్కి అసలు ఏం జరిగింది చూద్దామా కథలోకి వెళ్ళిపోయి నాకు ఎందుకో దినేష్ మోసగాడేమో అనిపిస్తోంది మీకు అలా అనిపిస్తోందా సరే కథలోకి వెళ్ళిపోదాం పార్వతమ్మ కర్రలాసుకుపోయింది తను అనుకున్నది సందేహపడింది ఏమిటి జరిగింది ఎంత నికృష్టమైన ఆలోచనలు చేశాను నయం అనవసరంగా ఆయన్ని ఎక్కువగా అనలేదు అతని మేనకోడలు కూతురు కాదు ఓహ్ మనసెంత తేలిగ్గా ఉంది పార్వతి ఏమిటలా అయ్యావు దాన్ని నేను పాపిస్టిదాన్ని అండి పోరున ఏడ్చారు ఆమె ధోరణికి హరినాథ్ బాబు వింతగా చూస్తుండిపోయారు చాలాసేపటికి ఆమె తెప్పరిల్లారు అయితే నిత్యం మీ మేనకోడలని ఎలా తెలుసుకున్నారు అది విచిత్ర పరిస్థితుల్లోనే జరిగింది దివిసీమలోని ఉప్పెన ప్రాంతం చూడాలని ఇక్కడ నుంచి మా క్లబ్ తరఫున మెంబర్స్ అంతా వెళ్ళాం అక్కడ ఒక శిబిరంలో నిత్య వయసు ఉన్న అమ్మాయిలు కనీసం పదిహేను మంది వరకు ఉన్నారు వాళ్ళ దయనీయ స్థితి చూసి మేమంతా అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాం అందరూ అంతలో ఒక ఆడపిల్లని సొంత బాధ్యత మీద ఒక దారి చేసి పెళ్లిళ్ళు చేసి అత్తవారిళ్ళకి పంపించాలని అది విని అక్కడ అందరూ మా సంకల్పాన్ని హర్షించారు అక్కడ అధికారులు ఈ అమ్మాయిలందరి వివరాలు నోట్ చేసుకుంటున్నారు మేమంతా ప్రక్కన కూర్చొని వింటున్నాం క్యూలో వచ్చి నిత్య చెప్పిన వివరాలు తల్లిదండ్రుల పేర్లు వినగానే షాక్ తిన్నట్లయింది నిత్య దగ్గరికి పిలిచి మరింత లోతుగా ప్రశ్నించాను నా అనుమానం నిజమే అయింది నిత్య సుభద్ర కూతురే తండ్రి ముఖం తెలియదంది తల్లి ఇద్దరు అన్నలు ఉప్పెన పద పరమయ్యారంది ఆ త్రాష్టడు సుభద్రని ముగ్గురు పిల్లల్ని గాలికి వదిలేసి ఎటో వెళ్ళిపోయాడట సుభద్ర పని పడరాని పాటలు పడుతూ దివిసీమలోని ఓ మూల ఊరు చేరి అక్కడ నాలుగేళ్లలో పని చేసుకుని బ్రతకసాగింది మగపిల్లలిద్దరూ ఏదో పొలం పనులు చేసేవారు ఇంతలో ఉప్పిన ప్రమాదంలో నిత్య దిక్కులేనిదైపోయింది మీరు నిత్యని తీసుకొచ్చిన రోజే ఇవన్నీ చెబితే ఏమైపోయేది అంది నిష్ఠూరంగా పార్వతమ్మ మీ ఆడవాళ్ళ ఆలోచనలు ఏ క్షణాలు ఎలా ఉంటాయో చెప్పటం కష్టం నిత్య బీద పిల్ల చదువు సంచర్లేని అమ్మాయి మొదట నాకెవరూ లేరని చెప్పిన వాడిని హఠాత్తుగా ఇప్పుడు ఈ అమ్మాయి నాకు ఉంది అని ఎలా చెప్పాలో అర్థం కాలేదు కులం గోత్రం లేనమ్మాయి మనకు బేనకోడలేమిటని ప్రశ్నిస్తావేమోనని నిత్యను చెన్ను చూపు చూస్తావేమోనని ఈసడించుకుంటావేమోనని ఇలాంటి అనేక సందేహాలు వీటన్నిటితో అసలే మనసు చెదిరిపోయి ఉన్న నిత్య మరింత బెంబేలు పడిపోతుందేమో ఎన్నో రకాల ఆలోచించే నిత్య విషయం గోప్యంగా ఉంచాను పార్వతి ఈ రహస్యం ఇన్నాళ్ళు దాచినందుకు మన్నించు ఇదంతా చెప్పేశాక ఇప్పుడు నాకు మనసు తేలికగా ఉంది ఇక మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేవు నీ ఇష్టప్రకారం చేస్తాను నిత్యని ఇక్కడ ఉంచడం ఇష్టం లేకపోతే మరో ఏర్పాటు చేస్తాను నిత్యలాగా వచ్చిన అమ్మాయిలు వచ్చిన చోట చాలా బాగుంటున్నారట వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు అప్పుడే ఇద్దరు పెళ్ళిళ్ళు చేసి పంపించేశారట మనం కూడా అతి త్వరలో నిత్యకు పెళ్లి చేసేద్దాం నువ్వు శాంతిగా ఉండటమే నాకు కావాలి గారు తప్పు చేసినట్లు బాధపడిపోసాగారు నిత్యని భరించలేని సంకుచితురాలుగా భర్త ఎదుట దోషిగా తల ఉంచుకున్నారు కాసేపటికి చిన్నగా అన్నారు వాళ్ళంతా అనాథ పిల్లల్ని తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసి పంపారంటే అది వేరు నిత్య అనాథి కాదు ఈ ఇంటికి సంబంధించిన పడుచు నిత్యకి మనమంతా రక్త సంబంధమున్నా ఆత్మీయులం మనకి శౌరి ఒకటి నిత్య ఒకటి కాదు మీరిక అలాంటి యోచన రానియకండి నన్ను క్షమించండి మనస్ఫూర్తిగా క్షమించాను అనండి గద్గతంగా మారింది గొంతు హరణాథ్ బాబు వదనంలో కోటి కాంతులు నాకు తెలుసు పార్వతి నీ హృదయం వెన్నపూస లాంటిదని నిత్య భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుతావో ఇక నీ ఇష్టం అది నీ చేతుల్లో పెట్టేస్తున్నాను మంచం మీద నుంచి లేచి లైట్ ఆర్పేసి విండో కర్టెన్స్ పక్కకి లాగారు కళ్ళు విప్పిన నిత్యకి ఒక్క క్షణం అదంతా కలకాదు కదా అన్న సందేహం కలిగింది కథ విన్నట్టు కలకన్నట్టు అనుమానం కానీ అదంతా సత్యం తనకు తెలియని తన కుటుంబ కథ ఎవ్వరూ లేని అనాథను అనుకున్న తనకి హఠాత్తుగా అందరూ ఉన్నారన్న అనుభూతి కలగసాగింది అవును తనకి సొంత మేనమామ అత్త మామ శౌరి షౌరి ఇందరున్నారు ఇప్పుడు తను ఏకాకి కాదు తను ఈ ఇంట్లో గిరికీసుకుని కూర్చోనక్కరలేదు వీళ్ళంతా వాళ్ళు ఈ ఇల్లు ఈ పరిసరాలు ఇవేవి పరాయివి కాదు లాంటి అత్తమామలు చెల్లెల్లాంటి శౌరి ఓహ్ ఈ ఊహ ఎంత బాగుంది ఎంత ఆనందంగా ఉంది ఇప్పుడు తనెంత అదృష్టవంతురాలు ఇంతకీ ఆంటీ అంకుల్ తనకి విషయాలన్నీ చెప్పదలుచుకున్నారా లేదా తను నిద్రపోతుందనుకుని అవన్నీ మాట్లాడుకుని ఉండవచ్చు కాబట్టి తనకేవి తెలియనట్లు ఎప్పట్లా ఉండాలి వాళ్ళు చెప్తే అప్పుడు వింటున్నట్లు వినాలి వివేకం హెచ్చరించింది నెల రోజులు టూర్ ముగించుకొని వచ్చింది శౌరి మమ్మీ డాడీ అంటూ వస్తూనే ఇద్దరిని చుట్టేసింది ఎన్నో యుగాల తర్వాత కలుసుకున్నట్లు ఆమె ఆనందాన్ని చిత్రంగా చూస్తూ ఉండిపోయింది నిత్య తల్లిదండ్రుల ప్రేమ అంత అద్భుతంగా ఉంటుంది కాబోలు తండ్రి ముఖం పెరిగిన తనకి ఎల్లప్పుడూ విచారవదనంతో వదనంతో బిడ్డలకు పట్టడన్నం పెట్ట పెట్టడం కోసం పాకులాడే తల్లికి సాయపడాలని తపనపడే తనకి ఇద్దరూ కలిసి అందించే సంతోషం ఎలా ఉంటుందో ఎలా అర్థమవుతుంది సౌరి తల్లిదండ్రులు ఇద్దరి మధ్య కూర్చుని టూర్ విశేషాలు జోక్స్ కలబోసి గడగడా వినిపించింది చాలాసేపటికి లేచుచ్చి తన లగేజ్ విప్పింది అన్నీ విప్పి ప్యాకెట్స్ తీసి యువతలుగా ఉంచి ఒక్కొక్కటి విప్పసాగింది కళ్ళు చెదిరే ఎన్నెన్నో వస్తువులు నువ్వు తెచ్చిన చీరల్లో నిత్యకు కూడా ఇవ్వు అన్నారు పార్వతమ్మ గారు అప్రియమైన సంగతి విన్నట్లుగా ముఖం చిట్లించుకుంది శౌరి చప్పున ఏదన్నా అంటుందేమోనని తనే లేచి వచ్చి చేతికి అందిన ఒక చీర తీసి నిత్యకిచ్చారు పార్వతమ్మ నిత్యా మనందరికీ కాఫీ తెమ్మని నాయరికి చెప్పిరా అంది అక్కడ నుంచి నిత్యను పంపేశారు ఏంటమ్మా ఆ ఎల్లో చీర నీకోసం సెలెక్ట్ చేశాను నువ్వు చెక్కున ఇచ్చేసావు ఎవరు కట్టుకుంటే ఏముంది నిత్య నీ వయసులో అమ్మాయి వీరిద్దరూ కట్టుకుంటే మాకు ఆనందం నువ్వు తెచ్చిన సిల్వర్ ఆర్నమెంట్స్లో ఒక సెట్ నువ్వే ఇవ్వు నిచ్చకి అన్నారు పార్వతమ్మగారు అనునయంగా శౌరి మండిపడింది ఇవ్వనుగాక ఇవ్వను నాకంటే నీకు ఆ నిత్యే ఎక్కువైనట్టుందే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నానుగా ఆవిడ మీద మోజు ఎక్కువైందిరే అన్నీ అక్కడే వదిలేసి లేచి నేలను కోపంగా తన్నుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది హర్నాథ్ బాబు ఏ భావము ముఖం మీదకి రానియకుండా పేపర్ చదువుకోసాగారు సాయం సంధ్య చక్కని తొలి వెలుగు తెలివెలుగు చల్లని పిల్లవాయువులు మెత్తగా ప ప్రకృతిని పలకరిస్తున్నాయి నీలి ఆకాశంలో తెల్లని కొంగల బారు నిత్య లాన్లో వెల్లకిలా పడుకుంది చేతులు మడిచి అరచేతుల్ని తలకిందగా పెట్టుకుంది ప్లాంట్ సర్కర్లో సర్కిల్లో ప్లాంట్ సర్కిల్లో ఫౌంటెన్లో నుంచి సన్నటి నీటి తుంపర్లు రింగుమని వెదజల్లుతున్నాయి తడుస్తున్న మొక్కలు అలవోకగా తలలు ఊపుతున్నాయి ప్లీనరీ ప్రతిరోజు సీవరీ ప్రతిరోజు చూసేదై సీనరీ ప్రతిరోజు చూసేదైనా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందమైనది నిత్యకు మనసు బాగోనప్పుడల్లా వచ్చి ఆ ప్లాంట్ సర్కిల్ అందాలని చూస్తూ కాలం గడపటం అలవాటు అక్కడ ఉన్నంతసేపు ఏదో రిలీఫ్ దొరికినట్లు ఉంటుంది ఒక పక్కగా తిరిగి మోచే కింద ఆనించి తల పైకెత్తి పడుకుని తదేకంగా తిరిగే నీటి తుంపర్ల వంక చూస్తున్న నిత్య రెండు చేతులు వచ్చి తన కన్నులు కప్పటంతో ఉలిక్కిపడింది చేతుల్ని బలవంతంగా విడదీసి తిరిగి చూసింది శౌరి ప్రసన్న వదనంతో కూర్చుంది నువ్వా పడుకున్న నిత్య లేచి కూర్చుంది ఎన్నడూ ఎరగనంత సౌమ్యంగా ప్రసన్నంగా నిత్యవంక ఆప్యాయంగా చూసింది శౌరి నేనే ఇందులో నువ్వింత ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు కాళ్ళు చాపి రెండు చేతులు వెనక్కి తిప్పి నేల కానించి విలాసంగా కూర్చుంది భుజాల వరకు కర్లీ కర్లీ హెయిర్ ముందుకు పడి అదో వింత వింతగా ఉంది మోకాళ్ళ కింద ఉన్న ఫిల్లీ ఫ్రాక్ ఫ్రిల్లీ ఫ్రాక్లో విరిసిన మందారంలా ఉంది ఒక్కదానివి ఇక్కడున్నావే ఏం లేదు నిత్య కళ్ళల్లో బెదురు శౌరి నవ్వుతూ మాట్లాడిందంటే నిత్యకి చాలా భయం నమ్మకంగా నవ్వి నవ్వించి చెంప చెల్లు ప్రవర్తిస్తుందని హఠాత్తుగా శౌరి అంది నిత్య ఎక్స్క్యూజ్ మీ ఇన్ని రోజుల నుంచి నేను మూర్ఖంగా ప్రవర్తించాను నువ్వు నాకు అత్త కూతురు అని తెలిసిన తర్వాత చాలా ఆనందమైంది నాకు అక్క చెల్లెలు లేరు ఒంటరిగా పెరిగాను ఇప్పుడు నువ్వు నాకు కజిన్వి దొరికావు పాస్ట్ ఈజ్ పాస్ట్ నవ్ ఆర్ ఫ్రెండ్స్ ఓకే నిత్యకు ఇది కళా నిజమా అనిపించింది రాను రాను శౌరి చెప్పిందంతా ఆకలింపు కావచ్చరకొత్తి నిత్య కన్నుల్లో ఆనందజ్యోతులు ఒక్కొక్కటిగా వెలిగి ముఖమంతా దేదీప్యమైన కాంతితో జిగేలు మనిపి మెరిసింది దూరంగా తిరుగుతున్న ఫౌంటైన్ గులాబీ గుత్తులు పచ్చని ప్రకృతి చల్లని గాలి మాలతీ మాధవం పరిమళాలు అన్నింటిలోనూ మత్తు ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి తను కోరుకున్నది శౌరి నుంచి ఇన్నాళ్లకు లభించింది రక్త సంబంధం ఆమె మనసు మార్చిందన్నమాట శౌరి నేను చాలా అదృష్టవంతురాలిని మీరందరూ నాకున్నారు నాకు ఇంకేం కావాలి ఓకే లే ఈ పూట విమల్లో మంచి పిక్చర్ ఉంది పోయొద్దాం లేచి నిలబడి ఎడంచేయి నడుం మీద ఆనించుకుని కుడిచే చాచే కూర్చు నిత్యకి ఇచ్చకి అందించింది అందుకుని నిలబడింది నిత్య ఇద్దరూ చేతిలో చేయి ఉంచుకుని పోర్టికోలోకి వచ్చారు ఆ ఇద్దరిని అలా చూసేసరికి పార్వతమ్మ వదనం విప్పారింది మమ్మీ డాడీ మేమిద్దరం పిక్చర్కి వెళ్ళొస్తామంది శౌరి పార్వతమ్మగారు తల ఊపారు ఆమోదంగా శౌరి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది ప్రక్కనే నిత్య శౌరి ఓవర్ స్పీడ్ అలవాటు నీకు తగ్గించాలి జాగ్రత్తగా రండి అన్నారు అదేమీ వినిపించుకోనట్టు కారుని రివర్సులో రోడ్డు మీదకి ఎక్కించి గేరు మార్చి ముందు కురికించింది బిలబిలలాడుతూ శౌరి ఫ్రెండ్స్ ఆడు ఆరుగురు వచ్చారు ఆ రోజు రిజల్ట్స్ వచ్చాయి శౌరి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది మాకు మంచి పార్టీ ఎప్పుడు అని పట్టి కుదిపేస్తున్న ఫ్రెండ్స్కి ఉత్సాహంగా ఇవ్వలేదు శౌరి గారు లోపలికి వెళ్ళి స్వీట్స్ పంపారు మేము ఐదుగురం పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళుతున్నాం నడినికి పెళ్లి సెటిల్ అయింది మరి తమరి ప్రోగ్రామ్ ఏమిటో నాకు ఇక చదవాలని లేదు వాట్ ఎయిత్ వండర్ నువ్వు చదవ్వా హాయిగా ఇంట్లో ఉండాలని ఉంది అయితే ఇది నైన్త్ వండర్ జోక్స్ ఆపుగాని ఎంఎస్సీకి రా మాతో పాటుగా లేకపోతే వాణి ఎంబీఏకి వెళ్తోంది నువ్వు వెళ్ళు పోడి బిఎస్సి ఓ డిగ్రీయా ఈ మాట అక్కడున్న అందరితో పాటు నిత్య కూడా ఆశ్చర్యపోయింది ఆ అర్థమైంది నువ్వెందుకు చదవనంటున్నావు తెలిసిపోయిందిలే ఆ గాగు ఆంటీని అడిగొస్తా నిర్మల లోపలికి పరిగెత్తింది ఆంటీ షౌరి పెళ్ళికదు పార్వతమ్మగారు నవ్వారు మీరంతా నిర్ణయించారా కాదు శౌరి చదవనంటోంది అంటే పెళ్ళనేగా అర్థం ఊరికే అనుంటుంది వాళ్ళ డాడీ బాగా చదివించాలని కోరిక నిర్మల వెళ్ళినంత వేగంగా వచ్చేసింది ఏ శౌరి బాగా అబద్ధాలు నేర్చుకున్నావే ఇలాగే అబద్ధాలు అడితే నీకు ఆడపిల్లలు పుడతారమ్మాయి నీ ఇష్టం మరి పుట్టని ఎవరో కళ్ళు పుట్టాలిగా శౌరి నవ్వింది మళ్ళీ శౌరియే అంది సరే నా ఫ్యూచర్ ప్లాన్ వినండి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళబోతున్నాను ఒక సంవత్సరం మద్రాస్ ఇన్స్టిట్యూట్లో చేరతాను అక్కడున్న అందరూ చప్పట్లు కొట్టారు గుడ్ ఐడియా నీకు ఆ చదువు బాగా సరిపోతుంది ఈ శుభ సందర్భంగా మాకు ఇవాళ పిక్చర్ చూపెట్టాలి ఓఎస్ నిత్య అందరినీ గమనిస్తోంది శౌరిలో ఏదో లోపించినట్లు అనిపించసాగింది ఏమై ఉంటుంది టూర్ నుంచి తిరిగి వచ్చాక ఆమె పూర్వం ఉత్సాహం క్రమేపీ తగ్గినట్లు అనిపించింది నవ్వితే బలవంతంగా నవ్వినట్లు ఎప్పుడో ఏదో ఆలోచిస్తున్నట్లు దేని మీద ఆసక్తి లేనట్లు నిర్వీకారంగా ఉన్నట్లు అదంతా ఒక్క క్షణమే శౌరి ఫ్రెండ్స్ మధ్య కూర్చుని కలగల నవ్విన నవ్వు నిత్య నువ్వు అనుకునేదంతా ఒట్టి అనుమానం సుమా అని హెచ్చరించినట్లయింది నిత్య లోపలే నవ్వుకుంది తనకి మధ్య అనుమానం చెప్పు మొదలైంది ప్రతిదాన్ని శంకించటం ఏమిటి ఇంకెప్పుడు ఇలాంటి విపరీతమైన ఆలోచనలు రానివ్వకూడదు శౌరికి ఏం తక్కువైందని నిర్లిప్తంగా ఉంటుంది అసలు ఆమె జీవితం వట్టించిన విస్తరి అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులు అందో ఐశ్వర్యం చదువు ఓహ్ శౌరి నువ్వెంత అదృష్టవంతురాలివి మనసులోనే అనుకుంది నిత్య మర్నాడు హరనాథ్ బాబు గారు శౌరి కావాలన్న చదువుకి పేపర్స్ తెప్పించారు ఎవరెవరితోనో ఫోన్లో మాట్లాడారు అప్లికేషన్ ఫారాలు పూర్తి చేసి ఉంచారు మొత్తానికి వారం రోజులకంతా శౌరి కాలేజీలో చేరి తతంగం పూర్తి అయిపోయింది డాడీ నిత్యను కూడా తీసుకెళ్తాను ఎందుకు అక్కడ నాతో పాటు ఉంటుంది హాస్టల్లో అక్కడే చదువుకుని టెన్త్ ఎగ్జామ్స్ రాస్తుంది తను చూడండి మమ్మీలా ఉంటుంది బయట సొసైటీలో మూవ్ అవటం రావాలి కదా ఇక్కడ ఇంట్లో ఉండిపోయి తను ఏం నేర్చుకోగలుగుతుంది గుడ్ ఐడియా మీరిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండొచ్చు హరినాథ్ బాబు గారికి ఆ సలహా బాగా నచ్చినట్టుంది పారవ్ తమ కూతురుతో నిత్య పట్ల ఉన్న స్నేహానికి సంతోషపడ్డారు హరినాథ్ బాబు ఇద్దరిని మద్రాసు తీసుకొచ్చారు ముందే సీట్లు బుక్ చేసి ఉంచిన ప్రైవేట్ హాస్పట్ హాస్టల్లో చేర్పించారు నిచ్చర్ ఒక ట్యుటోరియల్ కాలేజీ కాలేజీలో చేర్పించారు చాలా చోట్ల ఎవరెవరితోనో కలిసి మాట్లాడి చివరకు శౌరిను ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేర్పించారు నిత్యకథంతా కలలా ఉంది తన ప్రమేయం లేకుండా అంతా శౌర్య నిర్ణయించేసి మద్రాస్ తీసుకొచ్చింది హాస్టల్లో తామిద్దరికి కలిపి ఒక రూమ్ ఇచ్చారు కానీ వారం తిరిగేసరికల్లా సరికల్లా ఎంతో మంది ఫ్రెండ్స్ను సంపాదించింది శౌరి తను ఎవరితోనూ కలవలేకపోతుంది ఎప్పటిలా మూకగా ఒంటరిగా మిగిలిపోయింది ఏమిటో ఇక్కడ బాగోలేదు హైదరాబాద్లోనే నయం ఆంటీ ప్రేమ మాస్టారీ పాఠాలు ఆయన చెప్పే అమూల్యమైన జీవిత సత్యాలు ఆ రోజు సాయంత్రం నిత్య తోచక టెర్రస్ మీదకి వెళ్ళింది అక్కడ శౌరి ఒక్కరితే కూర్చుని దూరాన శూన్యంలోకి చూస్తోంది నిత్య ప్రక్కన కూర్చుంది శౌరి తల తిప్పి చూసి మళ్ళీ ఎప్పట్లా దూరాన చూపు నిగిడ్చింది శౌరి ఏమిటలా ఉన్నావు అది విధగానే శౌరికి దుఃఖం ఉప్పెనలా ఎగిసి వచ్చింది నిత్య తెల్లబోయింది తను ఎరుగున్నాక శౌరిని ఎప్పుడూ అలా చూడలేదు దోసిరిలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి సాగింది చూడగా చూడగా నిత్యకేదో భయం అనిపించింది ఏమైంది శౌరి ఎందుకలా ఏడుస్తున్నావు ఎవరన్నా ఏమన్నా అన్నారా లేకపోతే చదువు కష్టంగా ఉందా అదేమీ కాదన్నట్లు శౌరి తల ఊపింది నిత్యకి అయోమయంగా అనిపించింది శౌరి చెయ్యి అందుకుని కళ్ళ కళ్ళ మీద నుంచి విడదీసింది నాకు చెప్పు నీ బాధ ఏమిటో చెప్పు శౌరి మామూలుగా రోధిస్తోంది మధ్య మధ్యలో ముక్కు చేది కళ్ళు తుడుచుకుంటోంది రాను రాను దుఃఖం పెరుగుతోందే కానీ తగ్గే సూచనలు లేవు శౌరి సమస్యలు ఏమైనా ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఇలా ఏడుస్తారా నీ బాధ ఏమిటో చెప్పు నాకు నేను విధంగా సహాయం చేస్తాను శౌరి పైట కొంగుతో ముఖమంతా తుడుచుకుని కాస్త తేరుకోవడానికి ప్రయత్నిస్తోంది చెప్తాను నిత్య నువ్వు కాక నాకు ఇంకెవరున్నారు చెప్పుకోవడానికి నిత్య ప్రేమగా శౌరి చేరి నిమిరింది నీ కష్టాన్ని నా కష్టంగా భావిస్తాను ఎవరితో చెప్పవుగా కళ్ళు తుడుచుకుని ముంగురుల్ని పైకి తోసి ఎగ అడిగింది మమ్మీ డాడీతో కూడా నిత్య ఉలికి పడింది ఇదేదో పెద్ద విషయమేలాగా ఉంది ప్రామిస్ చేయి చాపింది నిత్య అప్రయత్నంగా శౌరి చేతిలో ఒట్టు పెట్టింది నిత్య నేను తన్ని నమ్మి మోసపోయాను నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని అసలు నేను మద్రాసు రావడానికి కారణం అదే ఇక్కడికి వచ్చి అబార్షన్ చేయించుకోవచ్చు అని అనుకున్నాను ఎవరికీ తెలియకుండా అంతా జరిగిపోతుందనుకున్నాను కానీ నేను లేడీ డాక్టర్ దగ్గరికి వెళితే అబార్షన్ వీరు కాదుంది ఎర్లీ మంత్స్లో తప్ప ఇప్పుడు ఐదు కూడా పూర్తి వచ్చాయి ఇప్పుడు చేస్తే అసలు ప్రాణానికే మోసం వస్తుందంట ఎబార్షన్ చేయించుకోదలిస్తే ముందే రాక ఎప్పటి వరకు ఏం చేశారని చివాట్లు పెట్టింది అని తలెత్తి చూసింది నిత్యవంక నిత్య ఉరుకు పలుకు లేకుండా బొమ్మలా కూర్చుండిపోయింది ఏమిటి శౌరి చెప్పేది అయినా ఎంత ధైర్యం కామ్గా ఎబార్షన్ చేయించుకోవాలనుకుందా అయితే ముందు నుంచి ప్లాన్తోనే ఉంటుందని తను తీసుకొచ్చిందనమాట నిత్య ఏమిటలా ఉన్నావు మాట్లాడు నువ్వు అలా మౌనంగా ఉండకు ఇప్పుడు నాకు సహాయం చేయాల్సిన సమయం నువ్వు టీలా పడితే నేనేం కావాలి నిత్య భయం భయంగా తలెత్తి శౌరి వంక చూసింది ఏడ్చినందువల్లనేమో ఆమె తెల్లని మోము ఎర్రగా కంది ఉంది కళ్ళు తీరంగా చూస్తున్నాయి చెప్పలేని దిగులు అణువణువున కనిపించింది బాగా పరీక్షగా చూస్తే శౌరి శరీరంలో కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయి వదులొదులుగా ఉన్న మ్యాక్సీలో నుంచి పొట్ట కొంచెంగా కనిపిస్తోంది అది ప్రెగ్నెంట్ వాళ్ళకుండే పొట్టలా కాకుండా కాస్త ఒత్తిడిగా ఉండే వాళ్ళకి ఉండేలా ఉంది పయంతో బిగుసుకుపోయిన నిత్య కాస్త తెప్పరిల్లింది డాక్టర్ అన్నట్లు ముందే చేయించుకోవాల్సింది నిజమే కానీ నాకు ప్రెగ్నెంట్ అని తెలిస్తే కదా అప్పుడప్పుడు త్రీ ఫోర్ మంత్స్కి పీరియడ్స్ వస్తాయి అలాగే ఈసారి అనుకున్నాను టూర్లో ఉన్నప్పటికీ ఫోర్ మంత్స్ అయినా రాలేదేమిటా అనుకున్నాను హైదరాబాద్ రాగానే డాక్టర్ చూపించుకున్నాను ప్రెగ్నెన్సీ అని తేల్చింది అప్పటి నుంచి ఏమి పాలుపోక ఏం చేయాలనే ఆలోచనతోనే సరిపోయింది ఆఖరికి ఇలా మద్రాస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను ఇక్కడైతే ఎవరికీ తెలియకుండా అంతా ముగించుకోవచ్చు కదా అనుకున్నాను తీరా ఇప్పుడు అబార్షన్ వీలు కాదని చెప్పింది ఇక్కడ డాక్టర్ మొదటిగా శౌరి స్థితికి జాలి కలిగినా ఆమె ఏ వెరపు లేకుండా చెప్పే తీరు రాను రాను వేగ ఏవగింపుగా ఉంది అయితే ఇప్పుడు ఏం చేద్దామని అడిగింది నిత్య ఏముంది రహస్యంగా డెలివరీ అయ్యి కామ్గా ఆ బిడ్డను వదిలించుకోవటమే ఎంత తేలిక చెప్పింది అసలు అతను ఎవరు అడిగింది నిత్య తెలుసుకుని ఏం చేస్తావు అంకులతో చెప్పే సరిచేస్తారేమోనని అవన్నీ కుదిరేవి కావులే నేను అన్ని రకాలుగా ప్రయత్నించే చివరికి నిర్ణయానికి వచ్చాను అంది దృఢంగా అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంది నిత్య బేలగా మొదటగా మనం ఈ హాస్టల్లో నుంచి వేరే ఒక ఇంట్లోకి మారాలి హాస్టల్ మిల్స్ బాగుండటం లేదు కాబట్టి కుక్తో వండించుకు తింటున్నా అని డాడీకి చెప్తాం అంది నిత్య తలోపింది ఆ రాత్రంతా నిత్యకి భయంకరమైన కలలు ఉలిక్కిపడి లేచి కూర్చుని పక్కకి చూసింది షౌరి గాఢ నిద్రలో ఉంది ఇంతటి కష్టాన్ని ఆవేదనని మరిచి ఎంత హాయిగా నిద్రపోతోంది ఆమె నిర్లక్ష్య వైతిరి వింత ధైర్యాన్ని చూస్తున్న కొద్దీ నిత్యకి శౌరి ఒక ప్రశ్నలా నిలిచిపోయింది వారం రోజుల్లో ఒక ఫ్రెండ్ సాయంతో ఇల్లు దొరకపుచ్చుకుంది శౌరి హాస్టల్ ఖాళీ చేసి అక్కడికి మారిపోయారు ఇద్దరు అది అల్వార్పేటలో ఒక మూలగా ఇళ్ళకి దూరంగా ఉండే సెపరేట్ హౌస్ చెన్నై ఇల్లే అయినా అన్ని వస్తువులు ఉన్నాయి ఒక పరిమనిషిని ఏర్పాటు చేసింది శౌరి అది రెండు పూటలా వచ్చి ఇంటి పని వంట పని చేసి పెట్టిపోతోంది నిజానికి నిత్య చేయవలసిందేమీ కనపడలేదు శౌరికి తోడుగా ఉండటమే ఎప్పట్లా నిత్య కాలేజీకి వెళ్ళి వస్తోంది శౌరి కాలేజీ మానేసింది వారానికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తోంది ఏవేవో మందులు టానిక్లు తీసుకుంటూ ఉంది సాయంత్రం పూట ఏ బీచ్కో షికార్కో సినిమాకో వెళ్ళొస్తున్నారు శౌరి మొండి ధైర్యం మొండి ధైర్యంగా ఉండసాగింది తన కష్టాన్ని గురించిన ఆలోచన కానీ భయం కానీ ఉన్నట్లు కనిపించదు ఎప్పుడెప్పుడు డెలివరీ అయ్యి ఆ భారాన్ని వదిలించుకుని హాయిగా ఉండొచ్చునా అనే ఆతురత తప్ప మరేవీ ఉన్నట్లు లేదు ఉదయం తొమ్మిది కావస్తుండగా నిత్య పుస్తకాలతో బయటకు వచ్చి నడవసాగింది పది నిమిషాల్లో బస్ స్టాప్ చేరి బస్ కోసం వెయిట్ చేయసాగింది కాసేపటికి ఫుట్పాత్ ద్వారగా వచ్చి ఆగింది క్రీమ్ కలర్ థండర్ బర్డ్ డ్రైవింగ్ సీట్లో నుంచి యువతలకి చూసి నిత్యా అన్నాడు ఒక యువకుడు నిత్య వంగుని ఎవరా అని చూసింది దినేష్ కమిన్ ఫ్రంట్ డోర్ లూజ్ చేశాడు నిత్య వదనంలో వెయ్యి వోల్టులు వెలిగాయి చప్పున వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చుని డోర్ క్లోజ్ చేసింది కారు బాణల్లా దూసుకుపోతోంది చాలాసేపు జనాన్ని తప్పించుకుంటూ ప్రయాణించింది అతను డ్రైవింగ్లో ఎఫిషియంట్ షార్పుగా పోయే కారు స్లో అయి ఒక హోటల్ ఆవరణలోకి తిరిగి పక్కగా ఆగింది ఇద్దరము ది ఇద్దరూ దిగారు నిత్య తలెత్తి చూసింది ఆకాశాన్నంటే ఇట్లున్న ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ అది ఆ ఊరిలో పేరెన్నిక కన్నా పెద్ద హోటల్ ఎంత ధనవంతులు ఫారినర్స్ తప్ప సామాన్యులు కన్నెత్తి చూడటానికి కూడా అర్హత లేదా అనిపించేంత తీటుగా ఉంది వరండా మెట్లెక్కి గ్లాస్ డోర్ ఓపెన్ చేసి విశాలమైన హాల్లో ప్రవేశించారు ఇద్దరు లోపల ఓ ప్రక్కగా పెద్ద గ్లాస్ కౌంటర్ అందులో ఆంగ్లో ఇండియన్ రిసెప్షన్ పువ్వు లాంటి పాపిడి హెయిర్ మధ్య పుప్పొడి లాంటి మోము మంకెన పువ్వు లాంటి పెదవులు బంగారు ఛాయ సిల్వర్ ఫ్రాక్ ధరించి ఉంది రవ్వల తునకలాగా జిగేల్మని మెరిసిపోతూ ఉంది నిత్య క్షణం సేపు ఆ అమ్మాయిని పరిశీలించింది ఆమె చిరునవ్వు నవ్వుతోందా లేక చిరునవ్వే ఆమె మోము కందమేమో యాంత్రికంగా దినేష్ వెనక నిలి నడిచి టేబుల్ ముందు కుషన్ సీట్లో కూర్చుంది కాలి కింద మెత్తరి కార్పెట్ సున్నితంగా స్పృశిస్తోంది ఓల్టాస్ క్రిస్టల్ మహిమేమో అక్కడంతా చల్లగా ఉంది సర్వర్లు యూనిఫామ్లో దర్పంగా ఉన్నారు అతి విజయ వినయంగా ఎవరికి కావలసినవి వారికి సప్లై చేస్తున్నారు దినేష్ మును మెనూ కార్డు తీసి వరుసగా చదివాడు ఏం కావాలి మీ ఇష్టం వెనక్కి ఆనుకుని కూర్చుంది మీ ఇష్టం కూడా చెప్పండి నా ఇష్టమే కావాలనుకునేవారు ఒక్క మాటైనా చెప్పకుండా ఇలా తీసుకురారు ఇక్కడికి తీసుకురావటానికి మీ ఇష్టం అక్కర్లేదు వచ్చాక మాత్రం ఎందుకు తాను ఏ విషయంలో ఎవరిష్టం వారిది కాబట్టి తినే విషయంలో తినే విషయంలో ఎవరిష్టం వారిది కాబట్టి తినతగింది ఏదైనా తినటమే ఇష్టమై అయిష్టం అంటూ ఉండదు నాకు తినేష్ విచిత్రంగా చూస్తూ ఉండిపోయాడు ఏ ఇష్టాయిష్టాలు లేకుండా కడుపు నిండితే చాలనుకునేవారు ఉంటారన్నమాట శ్రీమంతులకు ఇంతటి చిన్న విషయాలు అర్థం కావు మరి వెయిట్ చేస్తున్న సర్వర్కి ఏదో ఆర్డర్ ఇచ్చాడు దినేష్ ఐదు నిమిషాల్లో చాలా అపదార్థాలు టేబుల్ మీదకి చేరాయి ఇంకా చెప్పండి మా మద్రాసు ఎప్పుడొచ్చారు ఎందుకు వచ్చారు ఆ బుక్స్ ఏమిటి మా మద్రాసు అంటున్నారు మద్రాసుని ఏమైనా కొనేశారా లేక మద్రాసు వచ్చేవాళ్ళంతా మీ పర్మిషన్ తీసుకుని రావాలా రావటానికి పర్మిషన్ అక్కర్లేదు వచ్చాక మేము ఎలా వచ్చామని కావాలనుకున్న వాళ్ళకు తెలి ఇలా వచ్చామని కావాలనుకున్న వాళ్ళకి తెలియపరచడం సప్యం సారీ మీ అడ్రస్ తెలియదుగా మరి ఫోన్ ఉందిగా చేయొచ్చు కరెక్టే కానీ ఎవరెత్తుతారో ఏమడుగుతారో అని భయం భయమా మీకు పూర్వంలో భయం గట్రా లేని ఇప్పుడు ఎంతో ధైర్యంగా కనపడుతున్నారు పరిస్థితులు మనుషుల్ని మొండివాళ్ళు చేస్తాయి సరే అసలు విషయం అలాగే ఉండిపోయింది ఎప్పుడొచ్చారు ఎన్నాళ్ళు ఉంటారు నిత్య మద్రాసు వచ్చిన కారణాలన్నీ క్లుప్తంగా చెప్పింది కానీ ప్రెగ్నెన్సీ విషయం తప్పించి అన్నీ చెప్పేసింది వెరీ గుడ్ ఒక సంవత్సరం గ్యారంటీగా ఉంటారన్నమాట అన్నమాటే దినేష్ వదనలో కాంతి పుంజాలు చెక్మని వెలిసా వెలిగాయి తినటం పూర్తి చేసి సింకులో చేతులు కడిగారు ట్రేలో బిల్లు తీసుకుని చూసి డబ్బులు తీసి పెట్టాడు సర్వర్కి టిప్ వదిలి ఇద్దరు బయటకొచ్చారు రోడ్డు రేస్ కోర్సులా ఉంది అంతమంది జనాన్ని చాకచక్యంగా తప్పించుకుంటూ షార్ప్గా తూసుకుపోతుంది కారు దినేష్ ఓరగా పక్కన కూర్చున్న నిత్యను చూశాడు నిత్య సూటిగా డోర్ కేస్ చూస్తూ ఆలోచన ముద్రలో ఉంది ఈరోజు నిత్య మరింత అందంగా ఉంది చామంచాయ కంటే ఇంకో ఛాయ్ తిరిగింది శరీరపు రంగు కొనతీరిన ముక్కు చలికి తెలి చలికిందుగా ఎర్రని పుట్టుమచ్చ చక్కగా తీర్చిదద్దినట్లున్న కనుబొమ్మలు కళలు కంటున్న కనుల్లో మాటిమాటికి అనుమానపు రేఖలు చెంపలు పైకి దువ్వి అల్లిన పొడగాటి జడ గులాబీ రంగు ఫారిన్ డైలెక్స్ చీర లాంగ్ స్లీవ్స్ బ్లౌజు గులాబీ రంగు సాదా గాజులు మెడలో చైన్ అజంతా బొమ్మ దినేష్ తృప్తిగా గాలి పీల్చుకున్నాడు ఎంతోమంది అమ్మాయిలు తనకి చేరువ కావాలని ప్రయత్నించి విఫలమయ్యారు తన తండ్రి హోదా డప్పు చూసి వీళ్ళంతా వెంట పడుతున్నారని తన నమ్మకం తనకి కావలసింది తనని తానుగా గౌరవించి భర్త అవసరాలకు అనుగుణంగా నిలిచి ఇంటిని తన ఎస్టేట్ను తీర్చిదిద్దుకోగల అమ్మాయి కావాలి ఆమె ఎంత పూర్గాలైనా సరే నిత్యం చూసిన మరుక్షణం తను వెతుక్కునే అమ్మాయి ఏమే అనిపించింది అమాయకంగా ఆత్మీయత నిండిన మనసు ఇంగితం తెలిసి ప్రవర్తించే ఆమె తీరు ఎంత తెలియని విషయమైనా ఒక్కసారి చెప్పగానే గ్రహించగల తెలివి మంచి చెడులు స్వయంగా గుర్తించగలిగే నేర్పు సమస్యల్ని పరువు ప్రతిష్టలకు ముడివేసి జాగ్రత్తగా విప్పుకోవాలనుకునే తాపత్రయం ఇదే ఇంటి అమ్మాయి ఇది ఏ ఇలాంటి అమ్మాయినే తను వెతుక్కుంటోంది తృప్తి ఎనలేని తృప్తి వెతికి వెతికి విసికి వేసారి ఇంకా ఎప్పటికీ లభించదేమో అన్న నిరాశ చేరుకున్న తరుణంలో ఆ వస్తువు లభిస్తే కలిగే ఆనందం కారు జనసంచారం లేని రోడ్డు వెంట దూసుకుపోతోంది సిటీ లిమిట్స్ దాటిపోయి చాలాసేపు అయింది మనం వెళుతున్నది ఎక్కడికి ఆందోళనని నొక్కి పెట్టి సాదాగా అడిగింది నిత్య దినేష్ నవ్వుకున్నాడు లోపలుండేదంతా అనుమానమే కానీ దాన్ని వేసమెత్తు కూడా తను గ్రహించకూడదని తాపత్రయం మనుషుల్ని చదవటంలో ఎవరైనా తన తర్వాతే ఈ నిచ్చే అంతా నిత్య తల తిప్పి ప్రక్కకు చూసింది అప్పుడే అతను ఆమె వైపు తిరిగాడు ఒక్క సెకండ్ ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి చిక్కుకుపోయిన తన చూపుల్ని విడదీసుకుని మళ్ళీ అంది ఇదే దారి ఇటు ఎందుకెళుతున్నాం మీరిప్పుడు నాకు బంది నేనెక్కడికైనా తీసుకెళ్ళగలను మిమ్మల్ని ఏమైనా చేయగలను సీరియస్గా అన్నాడు నిజమే మీరేమైనా చేయగలరు కానీ మీరేమీ చెయ్యరు ఏమిటి గ్యారంటీ కొన్ని విషయాలు చెప్పడానికి రావు కానీ మీరు అలాంటి దుండగులు మాత్రం కాదు మంచిది ముందరి కాళ్ళకు బంధం మీరు పొరపడుతున్నారు ఆడపిల్ల ఒంటరిగా చిక్కితే ఏమగాడు మంచి చెడులు ఆలోచిస్తూ కూర్చోడు అసలు అవకాశం అవసరం వాడికి లేదు అందినంతవరకు వరకు దోచుకోవడం థట్సాల్ నిచ్చగుండలు ఢామ్ అన్నాయి ఆ ఛాయలు ఏమాత్రం ముఖం మీదకి రానియకుండా ఉండాలని కాసేపు మౌనం వహించింది నేను అందరి లాంటి దాన్ని కాను మీరు అందరి వారు కారు కంఠం మారకుండా జాగ్రత్త ప్రయత్నం ఏమిటో మీ ప్రత్యేకత నన్ను ప్రత్యేకంగా పుట్టించాడని కానీ నేను సర్వకళా కోవితురాలని కానీ చెప్పుకోవటం లేదు కానీ ఎంత భయస్తురాలనో అంతకంత తెగించి తెగింపు ఉంది నాలో భయపడినంతసేపే భయం తెగిస్తే నన్ను నేనే ఆత్మార్పణం చేసుకోగలను ఆనాడు చరిత్ర ఊహించలేని భయంకరమైన ఉప్పెనలో చిక్కుకుని చావును తప్పించుకుని బయటపడగలిగాను అలాగే అంతకంటే భయంకర సమస్యల్లో చిక్కుకుంటే చావు నాహ్వానిస్తాను సరే నేను అందరిలాంటి మగవాణ్ణి కాదన్నారు అదే అది అది కూడా వి చెప్పండి మరి ఆ రోజు ఒంటరిగా నేను మీ ఇంట్లో చిక్కుకుపోయినప్పుడే మీరు నన్ను మోసగించి ఉండవచ్చు కానీ నన్ను శిక్షి రక్షించారుగా నిదానంగా అదొక ఎత్తులాంటిది కాకూడదా నిత్యం మాట్లాడలేనట్టు సీటుకు జారగిలపడి తన ముఖం తల వెనక్కి వాల్చింది మౌనం పాటించవద్దు మాట్లాడండి నేను మనుషుల్ని నమ్ముతాను అదే తప్పు చెట్టుని నమ్మండి ఫలితాన్ని ఇస్తుంది కొట్టుని నమ్మండి పాలిస్తుంది మట్టిని నమ్మండి పంటనిస్తుంది నీటిని నమ్మండి ప్రాణం నిలుపుతుంది గాలిని నమ్మండి ప్రాణం పోస్తుంది మనిషిని నమ్మండి నమ్మించి గొంతుకొస్తాడు చెట్టుల్లో విషవృక్షాలు గొడ్డుల్లో మృగాలు మట్టిలో ఊబిమట్టి నీటిలో సుడిగుండాలు గాలిలో విషవాయువులు ఉండవా అలాగే మనుషుల్లోనూ దేవుళ్ళు ఉన్నారు పరిస్థితుల ప్రభావం వల్ల దేవుళ్ళు దెయ్యాలైన సందర్భాలు ఉన్నాయి దేవుళ్ళు దెయ్యాలైనా పర్వాలేదు భూతాలైనా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు కాబట్టి దినేష్ పక్కపక్క నవ్వాడు మార్వలెస్ ఎక్సలెంట్ ఐ లైక్ యూ వెరీ మచ్ నిత్య కుడిచేయి అందుకున్నాడు నిత్య తన చేతిని బిగపట్టి అవతలకు జరగకుండా ఆపింది అది గమనించిన దినేష్ గట్టిగా తనవైపు గుంజాడు అతని బలం ముందు ఆమెదంతా చటుక్కున అతని దగ్గరగా ఒతికిపోయింది నిత్య పిడికిళ్లు బిగుసుకున్నాయి కోపంగా చూశారా మగవాడి బలం ముందు ఆడది ఓడిపోతుంది వెనక వస్తున్న కారుకి సైడ్ ఇచ్చేసి కారుని మళ్ళీ డోర్ మధ్యకు మధ్యగా తెచ్చాడు దినేష్ కారును మళ్ళీ రోడ్డు మధ్యగా తెచ్చాడు దినేష్ దేహబలం కన్నా కన్నా బుద్ధిబలం గొప్పది సామెతలన్నిటా వర్తించవు అవి సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి సపోజ్ ఆలస్యం అమృతం విషం అంటారు అలాగే నిదానం ప్రధానం అంటారు ఈ రెండింటిలో ఏది ఆచరణ యోగ్యమో మీరు చెప్పగలరా అతని చేతిలో బిగించి ఉన్న నిత్య చేతిని వదిలేసి ఎదురు వచ్చే బస్ బస్సు దాటి వెళ్ళసాగాడు అప్పటి వరకు నిర్మానుషంగా ఉన్న ప్రదేశం రాను రాను అక్కడక్కడ చిన్న టీ కొట్లు చెదురుగా చిన్న ఇళ్ళు కనపడసాగాయి నిత్య ఏది మాట్లాడే శక్తి లేనట్లు మౌనంగా ఉండిపోయింది సరే ఒక ఒక బెట్ ఇప్పుడు ఇద్దరం భర్త శత్రువులం అనుకుందాం సాయంత్రం మనం తిరిగి వెళ్ళే లోపల నా నుంచి మీరు ఎలా తప్పించుకుంటారో చూస్తాను నేను ఓడిపోతే మీరు అడిగింది మీరు ఓడిపోతే నేను ఓడిపోనలేండి చాలాసేపు మౌనంగా గడిచింది ఇది మహాబలిపురం మీరు ఎప్పుడన్నా చూసారా లేదు దినేష్ చుట్టుపక్కలగా కారు ఆపి దిగి వెళ్ళి పది నిమిషాల్లో తిరిగి వచ్చాడు వెనకాల పళ్ళ బుట్ట ఒక క్యారేజీ పుచ్చుకొని హోటల్ బాయ్ కాబోలు కాబోలు వచ్చాడు వాటిని కారులో ఉంచి వెళ్ళిపోయాడు కారు తిరిగి స్లోగా పయనించసాగింది నంబర్ వెతుక్కుంటూ ఒక కాటేజీ ముందు దిగి వెళ్ళి లాక్ తీశాడు నిత్య క్యారేజీ పుట్ట పుచ్చుకొని అనుసరించింది అది పైకి చూడటానికి సామాన్యమైన ఇల్లులా ఉన్న లోపల మాత్రం చాలా ఖరీదుగా ఉంది పెద్ద హాల్లో రెండు ఎర్రని సోఫా కంపెట్స్ ఒక ప్రక్కగా ఫోన్ ఆ గదిని పార్టిషన్ చేస్తూ పెద్ద పువ్వుల గుత్తులున్న దట్టమైన డబుల్ కర్టెన్ లోపల డైనింగ్ టేబుల్ ఒక ప్రక్కగా సింక్ సైడ్లో బెడ్రూమ్ అందులో యూఫామ్ బెడ్ తెల్లటి దుప్పటి పరిచి నీట్గా ఉంది తినే దినేష్ టైనాట్ కిందకి లాగి లూజ్ చేసుకున్నాడు కోట్ తీసి సోఫా మీద పరిచాడు ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి విండో కర్టెన్స్ని పక్కకి జరిపాడు అలసటగా సోఫాలో వాలి కళ్ళు మూసుకున్నాడు నిత్య క్యారేజీ విప్పి విడదీసి టేబుల్ మీద పరిచింది ఆకులు కడిగి తీసుకొచ్చి చెరోటి పెట్టింది భోజనం చేద్దాం వస్తారా దినేష్ కళ్ళు విప్పి చూశాడు లేచి సింక్ దగ్గరికి వెళ్ళి చల్లని నీటితో ముఖం చేతులు కడుక్కున్నాడు టవల్తో తుడుచుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చుని టవల్ ఎత్తి నిచ్చకు అందించాడు నిత్య చురుగ్గా చూసి టవల్ అందుకుని హ్యాంగర్కి తగిలించి వచ్చింది చెప్పా పెట్టకుండా ఇలా తీసుకొచ్చేశాడు మనం వెళ్ళేసరికి చీకటి పడుతుందేమో నేను శౌరికి సంజాయిషి చెప్పుకోవలసి ఉంటుంది మరి మనమా వెళ్ళటమా అదేదో జరగకూడని వింత విషయంలో అన్నాడు నిచ్చ తెల్లబోయింది అంటే ఇక్కడే ఉండిపోవటానికి వచ్చామా ఏమిటి అంది తేరుకుని ఇక్కడ అఖండమైన శిల్పకళా వైభవం ఉంది పల్లవరాజుల కళా పోషణకి ఇది గొప్ప నిదర్శనం ఇక్కడికి వచ్చి సీ షోర్ శిల్పాలు చూడకుండా వెళ్ళిపోవాలి అనే వాళ్ళు ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నాను రెంటికి టైం చాలదు శిల్పాలు మరోసారి చూద్దాం ప్లీజ్ దినేష్ టైం చూసుకున్నాడు సీ షోర్ ఎంజాయ్ చేద్దాం భోజనం ముగించుకుని క్యారియర్ సర్దేశాడు కొంచెంసేపు కార్డ్స్ ఆడదామా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి సముద్రం ఒడ్డున కాసేపు రష్ తీసుకుందాం కాసేపు కూర్చుని వెళ్ళిపోదాం ఒక అరగంట ఇక్కడ రష్ తీసుకుందాం నిచ్చికి మండిపోయింది వెళ్ళిపోవాలని తొం తొందరపడుతుంటే అంత నింపాదిగా చెప్తున్నాడు ఏమిటని అతని ఉద్దేశం కళ్ళెత్తి అతని వంక అనుమానంగా చూ అతను చిలిపిగా ఆ చూపుని స్వీకరించాడు మీరు కావాలని జాప్యం చేస్తున్నారు నాకు వెళ్ళిపోవాలని ఉంది అంది నిష్ఠూరంగా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోవాలని వెళ్ళిపోవాలి అన్నాడు విసుగ్గా మీకు అలాగే ఉంటుంది నా పరిస్థితి మీకు అర్థం కాదు సరే సరే మీ పరిస్థితుల నుంచి తప్పించి మిమ్మల్ని నోరెత్తకుండా చేసే రోజు వస్తుంది లెండి నిత్య సూటిగా చూసింది అతని కన్నుల్లో ఏదో స్థిర నిశ్చయం పెదవుల మీద కనీ కనిపించకుండా చిరునవ్వు అది పన్నీటి జల్లులా నిత్య హృదయాన్ని తాకింది ఆమె కన్నులు బరువుగా కిందకి వాలిపోయాయి అతని చూపుల నుంచి తూసుకు వచ్చే ఏదో బలి అతీంద్రియ శక్తికి నిల్వలేనట్లు దినేష్ లేచి వెళ్ళి సోఫాలో పడుకుని ఒక్క నిమిషంలో నిద్రలోకి జారిపోయాడు నిత్య బెడ్రూంలోకి వెళ్ళి లాక్ బిగించుకుని మంచం మీద వాలింది పగటి నిద్ర అలవాటు లేక కళ్ళు మూసుకున్న నిద్ర రావటం లేదు ఈ మధ్య శౌరి గురించిన ఆలోచనలు అదే పనిగా వేధిస్తున్నాయి సవ్యంగా డెలివరీ అయ్యి అనుకున్నట్లు అన్నీ అడిగి జరిగితే పర్వాలేదు అలా కాకుండా కాన్పు కష్టమైనా ఏదైనా అనుకోని అవాంతరం వచ్చినా కథ అడ్డం తిరుగుతుంది ఇది శౌరీ సమస్య అయినా తనకే అగ్ని పరీక్షలా తయారైంది అరగంట తరువాత తలుపు మీద టక్ టక్ మని శబ్దమైంది నిత్య వెంటనే లేచి తలుపు తీసింది దినేష్ నా నిద్ర అయ్యింది మధ్యాహ్నం అలా అరగంట అయినా పడుకోకపోతే చాలా టైర్గా ఉంటుంది మీరు నిద్రపోయారా లేదు నాకు పగలు నిద్ర రాదు గుడ్ అది చాలా మంచి పద్ధతే నిత్య యువతలకి వచ్చి ముఖం తోమింది హ్యాండ్ బ్యాగ్ లోంచి పౌడర్ తీసి అత్తుకుని పొట్టు పెద్దెత్తుకుంది బయట తిరిగొద్దాను రండి నిత్య బ్యాగ్ తీసుకుని వచ్చింది ఇద్దరు నడకన బయలుదేరారు అటు అలల వెంబడి నడిచి కొద్ది దూరం వెళ్లారు సముద్రుడి కోష కోరున వినిపిస్తోంది కెరటాలు సముద్రంలో ఉండి ఉండి విసుగు ఉండి ఉండి విసుకొస్తుంది ఒడ్డు దాటిపోదామని వేగంగా వస్తున్నాయి అంతలోనే అది కనిపెట్టి సముద్రం వెనక్కి లాగినట్లు లోపలికి పోతున్నాయి ఇద్దరు కట్టున కూర్చున్నారు మౌనంగా దూరాన నింగి నీరు కలియక మార్జిన్ కనిపిస్తోంది ఆల్చిప్పల కోసం అలల వెంబడి పరిగెత్తే పిల్లలు పిచ్చిక గోళ్లు కట్టుకుని ఆనందిస్తూ అంతలోనే చెరిపేస్తూ తమాషాగా పాటలు పాడుకుంటూ అమ్మాయిలు నిత్యకు తలనిండా ఆలోచనలు ముసురుకున్నాయి ఇతని తీరు చూస్తే ఇవాళ ఇక్కడి నుంచి కదిలేలా లేడు తను ఎప్పుడూ టంచనగా ఇల్లు చేరుతుంది ఈరోజు ఆలస్యంగా వెళితే ఏమనుకుంటుందో అరే రే ఆ అబ్బాయి పడిపోయాడు దినేష్ లేచి బూట్లు ప్యాంటు షర్టు విడిచేసి నిత్య ప్రక్కన పడేసి వేర్స్తో నీళ్ళల్లోకి పరిగెత్తసాగాడు ఆల్చిప్పలు ఏరుకునే పిల్లలందరూ ఒక చోట చేరి అరుస్తున్నారు దూరంగా అలల మధ్య నురుగులో తేలుతూ తల కనిపిస్తోంది దినేష్ నీళ్ళల్లోకి దుమికి శరవేగంగా ఈదుకుంటూ కనుమరుగయ్యాడు నిత్య లేచి నిలబడి కంగారుగా నిలబడిపోయి ఉన్న పిల్లల్ని పిలిచింది వాళ్ళందరూ పితుకు పితుకుమంటూ దగ్గరికి వచ్చారు అబ్బాయిలు మీరు ఏడవకండి నీళ్ళల్లోకి వెళ్ళిన అబ్బాయిని రక్షించి తీసుకొస్తారు మీరంతా ఇక్కడే కూర్చుని ఇదిగో ఈ దుస్తుల్ని చూస్తూ ఉండండి వాళ్ళంతా అమాయకంగా తలలోపారు బస్ బస్ స్టాండ్ ఎక్కడున్నది అందరి పిల్లల్లోకి కాస్త పెద్దగా ఉన్నతను ముందుకు వచ్చి అన్నాడు స్టాండింగ్ వరకు పోనక్కర్లేదు అదిగో అక్కడ దూరంగా రోడ్డు అవతల అడుగు అరుగుల దగ్గరకి వచ్చే పోయే బస్సులన్నీ ఆగుతాయి నిచ్చే చకచకా రోడ్డు ఎక్కేసింది వేగంగా బస్ స్టాప్ చేరింది సరిగ్గా మద్రాసు వెళ్ళే బస్సు ఆగి ఉంది నిత్య ఎక్కేసి సీట్లో కూర్చుంది ప్రొద్దున క్యారేజీ తెచ్చిన హోటల్ బాయ్ బస్సులో ఎవరితో పోట్లాట తెచ్చి పొట్లాలు తెచ్చి అందిస్తున్నాడు నిత్య చప్పును అతన్ని పిలిచింది హ్యాండ్ బ్యాగ్లో నుంచి పెన్ను చిన్న కాగితం తీసి రాసింది దినేష్ నేను మీ బందిని తప్పించుకున్నాను సెల్ గెలుపు నాదే ఏమిస్తారు నిత్య స్లిప్ మడిచింది బ్యాగ్లో నుంచి ఒక రూపాయి నోటు తీసి అది ఆ స్లిప్పు అతనికి ఇచ్చింది ప్రొద్దున క్యారేజీ తెచ్చి కారులో ఉంచింది నువ్వే కదూ అవునమ్మగారు ఆ అయ్యగారు కాటేజీ నెంబర్ సెవెన్లో ఉంటారు ఈ చీటి ఆయనకిచ్చేయి ఈ రూపాయలు తీసుకు అంది వాడు సంతోషంగా తల దిగి వెళ్ళిపోయాడు కాసేపట్లో బస్సు కదిలింది రోడ్డు మీదకి తిరిగి మద్రాస్ వైపు బయలుదేరింది నిత్య లోలోన నవ్వుకుంది దినేష్ నన్ను టీస్ చేద్దామనుకున్నావు కానీ నువ్వే ఓడిపోయావు కాలేజీ అవ్వగానే బస్ స్టాప్కి నడవసాగింది నిత్య ఫుట్పాత్ అంచు మీద నడుస్తూ పుస్తకాలు బ్యాగ్లో నుంచి చిల్లర డబ్బులున్న పర్స్ తీసి బస్ ఛార్జీకి సరిపడా తీసుకుని మళ్ళీ పర్స్ బ్యాగ్లో వేసుకుంది హలో అన్న పరిచిత కంఠానికి చివ్వను తిరిగి చూసింది కౌశిక్ మీరా అంది సంభ్రమాశ్చర్యాలతో మీరు ఇక్కడికి ఎప్పుడొచ్చారు వెనక నుంచి చూసి మీరు అవును కాదో అనుకున్నాను నేను ఇక్కడ చదువుకుంటున్నానులేండి మరి మీరు మా నిమ్మి మ్యారేజ్ అయ్యింది అత్తవారి ఊరే అందుకే మేమంతా ఇక్కడికి వచ్చాం మిమ్మల్ని కలుసుకోవాలని వెడ్డింగ్ కార్డు ఇవ్వాలని మా నిమ్మి చాలా అనుకుంది కానీ మీ అడ్రస్ తెలియదుగా నిత్య అతని వదనంలోకి తేరి చూసింది అతను అదేమీ పట్టనట్లు ఊరుకున్నాడు ఎక్కడుంటున్నారు మీరు అల్వార్పేటలో మీ మా నిమ్మి వాళ్ళు నిన్ననే హనీమూన్కి వెళ్ళిపోయారు నేను ఇలా రోడ్లంటే తిరుగుతున్నాను తోచక రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అలాగా కనీసం ఇక్కడైనా మీరుండే చోటికి ఇన్వైట్ చేస్తారా నన్ను నిత్య వదనం తెల్లగా అయింది పాలిపోయి పొరపాటు అయింది హాస్టల్లో ఉంటున్నానంటే పోయేది ఇప్పుడు ఏం చేయాలి సారీ మా నేను మా రిలేటివ్స్ ఇంట్లో ఉంటున్నాను మిమ్మల్ని పిలవకపోతున్నందుకు క్షమించండి కౌశిక్ ఒకసారి ఆమె వంక నిశ్చితంగా చూసి తల తిప్పుకున్నాడు నిత్య చూపులు చురుక్కుమన్నాయి నీవన్నీ అబద్దాలేనని నాకు తెలుసులే అన్నట్లున్నాయి ఇద్దరు స్టాప్లో నుంచున్నారు నమిత ఎన్నాళ్ళకు వస్తుంది ఏమో నెలపైనే ఉండొచ్చు నేను వచ్చాక కలుస్తానండి ఎవరిని నమితని ఓహో ఇంతలో ఒక ఫియట్ కార్ వచ్చి వారి ముందు ఆగింది అందులో నలుగురు పురుషులు ఉన్నారు డ్రైవింగ్ సీట్లో వ్యక్తి తల బయట పెట్టాడు హలో కౌశిక్ ఇక్కడ నిలబడ్డావేంటి బస్ కోసం వండర్ నువ్వు నిజంగా బస్సు కోసం నిలబడితే రా మేము డ్రాప్ చేస్తాం కౌశిక్ కాస్త అయిష్టంగా కదిలాడు సీయు నిత్య దగ్గర సెలవు తీసుకుని కార్ ఎక్కాడు ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం ఇంటి దగ్గర నిత్య హోంవర్క్ చేసుకుంటోంది శౌరి హడావుడిగా వచ్చింది నిత్య డాడీ వచ్చారు ఇప్పుడెలా శౌరి ఆదుర్తగా అడిగింది నిత్య కూడా కంగారు పడింది ఎప్పుడొచ్చారు ఇప్పుడే బయట కా ట్యాక్సీ నేను నేను అరిస్తూ పైనుంచి చూశాను ఇంకా లోపలికి వచ్చేస్తారు నేను ఒక చెత్త బట్టలు తీసుకుని వెనక నుంచి వెళ్ళిపోయి హోటల్ దాస్ప్రకాష్లో ఉంటాను డాడీ వెళ్ళగానే ఫోన్ చేయి నాకు హోటల్కి ఫోన్ చేసి నా పేరు అడుగు వాళ్ళు పిలుస్తారు శౌరి హడావుడిగా వెనక వైపు నుంచి పరిగెత్తింది కాలింగ్ బెల్ పిలుపుకి తలుపు తీసింది నిత్య గుమ్మల్లో హరినాథ్ బాబు ఫుల్ సూట్లో ఒక చేత్తో బ్రేక్ఫాస్ట్ పట్టుకుని ఉన్నారు ముందాగా పైప్ పీలుస్తూ లోపలికి అడుగుపెట్టారు రెండంకుల్ నిత్య కంగారు కప్పిపుచ్చుకుని సా సాదాగా ఉండటానికి ప్రయత్నించసాగింది ఏమ్మా ఎలా ఉన్నారు బాగానే ఉన్నాం భోజనం చేస్తారా నా భోజనం అయింది కానీ శౌరి ఏది వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళింది ఎప్పుడొస్తుంది అదే రెండు మూడు రోజులకు రావచ్చు రెండు మూడు రోజులు ఆ ఎక్కడ మ్యారేజీ పెంగడూరులో అయితే నువ్వు ఒక్కదానివి ఉన్నావన్నమాట పర్వాలేదు అంకుల్ అయినా శౌరి ఆ మ్యారేజ్కి వెళ్ళకపోతే ఏమైంది తను చదువు పోతుంది ఇంత ఇంట్లో పరాయి చోట ఒంటరిగా ఉండాలి కదా నువ్వు కొంచెం విసుగ్గా అన్నాడు తనకి డియరెస్ట్ ఫ్రెండ్ వెళ్ళకపోతే ఏం బాగుంటుంది నాకు రాత్రులు తోడుగా పనిమనిషి పడుకుంటుందిలేండి సరే సరే చదువు అయ్యే వరకు ఇతర వ్యాపకాలు పెట్టుకోరాదు అందులో ఇది ఇది చాలా క్లిష్టమైన చదువు నిత్య మౌనంగా లోపలికి నడిచింది స్టవ్ అందించి టీ అంటించి టీ తీసి తీసుకొచ్చింది నేను సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ ఒక మీటింగ్కి హాజరవ్వాలి ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది పడుకోవాలి ఖాళీ టీకప్పు పక్కన పెట్టేసి నిలబట్టారు నిత్య బెడ్రూంలో పక్క మార్చి ఇస్త్రీ దుప్పటి పరిచింది హరనాథ్ బాబు బట్టలు మార్చుకుని లుంగి వేసుకున్నారు ప్యాంటు హ్యాంగ్ హ్యాంగర్లోకి తగిలించి పక్కకు తిరిగారు ఆయన పొరుగుటి చిన్నగా ముడిపడింది నిత్య బిగ్గరగా పిలిచారు ఏమిటంకుల్ ఏం కావాలి అవన్నీ ఎవరివి నిత్య అటువైపు చూసి కతుక్కుమంది అక్కడ చిన్న టేబుల్ నిండుగా మందుల సీసాలు క్యాప్సూల్స్ స్టానిక్కులు క్షణంసేపు గుండె దడదలాడింది కాలు వణికాయి అవి అవి ఏమిటలా నీళ్లు నవ్వుతున్నావు ఇవన్నీ మందులు ఎవరు వాడుతున్నారు అంతగా సుస్థి చేస్తే మాకెందుకు రాయలేదు నిత్య నవ్వేసింది అంకుల్ ఆ మందులు మనవి కావు ఆ మధ్య ఒక ఫ్రెండ్ మన ఇంట్లో ఉండి అవన్నీ తనవి ఆమె మళ్ళీ వచ్చి డాక్టర్ చూపించుకుని తీసుకెళ్తుంది అలాగా హర్నాథ్ బాబు నిద్రకు ఉపకరించారు ఉన్న రెండు రోజులు ఏవేవో పనుల మీద బిజీగా తిరిగి వచ్చేవారు నిత్య కాలేజీ మానేసి ఆయనకు అన్ని ఏర్పాట్లు చేసింది మూడో రోజు సాయంత్రానికి హైదరాబాద్ ప్రయాణం కట్టారు హర్నాథ్ బాబా టళ్లగానే ప్ర ప్రక్కింట్లో నుంచి టెలిఫోన్ చేసి షౌరికి చెప్పింది ఒక గంటలో శౌరి వచ్చి ఇల్లు చేరింది గండం గడిచి బయటపడినందుకు ఇద్దరు సంతోషించారు మర్నాడు ఉదయం నిత్య కాలేజీకి బయలుదేరింది బస్టాప్ చేరేసరికి అక్కడ తినేష్ వెయిట్ చేస్తున్నాడు కారులో నిత్యను చూస్తూనే టోర్ తీశాడు నిత్య మౌనంగా కార్ ఎక్కింది కార్ స్టార్ట్ చేసి ముందుకు ఊగితూ దూకించాడు ఇవాటికి దేవత కరుణించి ప్రత్యక్షమైందన్నమాట నిత్య ప్రశ్నార్థకంగా చూసింది నాలుగు రోజుల నుండి మీకోసం బస్ స్టాప్లో పడిగావులు పడుతున్నా మీ పేట అంతా రౌండ్స్ వేసా నిత్య నవ్వింది కాలేజీకి వెళ్ళలేదు అంతే కదా రూటే మార్చేసారేమో అనుకున్నాను లేండి ఇక తప్పేలా లేదు ఏది రూట్లు అడ్రస్లు మార్చేయటం ఎందుకనో లేకుంటే మీరు అలా చేస్తే ప్రతిరోజు కాలేజీకి ఎగనామే ఇక చదివేలా సాగుతుంది మరి నాలుగు రోజుల నుంచి ఎందుకు మానేరు మా అంకులు వచ్చారు ఆయనకు అన్ని సౌకర్యాలు ఉండ చూడాలి కదా అందుకు ఇంకా మీరు కాలేజీకి అసలు మానేస్తే పోతుంది ఇక్కడికి వచ్చింది చదువుకునేందుకు మానటం ఏమిటి ఎలాగైనా పరీక్ష నెక్కాలని మొక్కుకుంటున్నాను సరి సరి మీరు అసలు పరీక్షలో నెక్కుతారో లేదోనని ఆరాట పడుతున్నా అతని మాటలు అర్థం కానట్టు చూసింది కారు మౌంట్ రోడ్డు దాటి చాలా దూరం వెళ్ళితో వెళ్ళిపోతోంది ఇటక్కడికి మహాబలపురం కాదులండి ఏదో ఒకపురం నన్ను ఇలా లాక్కెళ్ళటం మీకు భావ్యం కాదు మరి మీరు తెలివితేగా తప్పించుకుని రాగల రాగలరుగా నిత్య నవ్వింది ఆ రోజు మీరే పెట్టుకాశారు అందుకని అలా చేశాను ఓడిపోయినందుకు ఏం కావాలి సమయం వచ్చినప్పుడు అడుగుతాలేండి ఆ రోజు ఆ అబ్బాయి దొరకలేదు మర్నాడికి శవం దొరికిందంట నిత్య నిట్టూర్చింది కారు విశాలమైన ఆవరణలో తిరిగింది చుట్టూ ఎంత విస్తీర్ణం గల ఆవరణ మచ్చగా టీవీగా వెలుగుతున్న అధునాతనమైన పెద్ద భవంతి ఇదే మా ఇల్లు నిత్య కళ్ళు వెడలిపోయాయి దినేష్ ఇంత సంపద ఉన్నవాడన్నమాట చుట్టూ చూసింది విశాలమైన ఆవరణలో తీర్చిదిద్దినట్లున్న వనం పోర్టికోకి పైన చుట్టూ మాలతీ మాధవం దట్టంగా అల్లుకుని ఉంది తెల్లని పూలు సువాసనలు కుమ్మరిస్తున్నాయి ఒక ప్రక్కగా కనకాంబరాల కూపురు విపరీతంగా పూసి గోల్డ్ స్పాట్ అడ్వర్టైజ్మెంట్లా ఉన్నాయి లిల్లీలు ఆరవిరిసి ఉన్నాయి గులాబీలు మందారాలు దూరం నుండైనా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి రండి అతని పిలుపుకి కదిలి అనుసరించసాగింది తలెత్తి ముందుకు వస్తున్న అతన్ని చూసింది గ్రే కలర్ సూట్ నిగనిగలాడే నల్లటి బూట్లు రింగుల క్రాఫ్ట్ నడుస్తుంటే అతనిలోని హుందాతనం అందరినీ ఆకర్షిస్తోంది అడుగు తీసి అడుగు వేయటంలో ఒక రకమైన టీవీ దర్పం పచ్చని పసిమి ఛాయిలో వెడల్పు చెంపలున్న అతని వదనం ఎప్పుడూ వెలుగుతున్నట్లే ఉంటుంది గుమ్మం దాటి లోపలికి అడుగు వేసింది అదేదో దేవేంద్ర భవనంలా సరికొత్త లోకంలా అనిపించింది అదొక పెద్ద మీటింగ్ హాల్ అంతా ఉంది గోడవారుగా గది చుట్టూ కుషన్ చైర్స్ ఒక ప్రక్కగా రాజసింహాసనం లాంటి ఎత్తైన పెద్ద సోఫా సెట్టుకి ఒకవైపు టీవీ మరో ప్రక్కన అరడజన్ టెలిఫోన్లు రంగులు రంగులుగా గది మధ్యగా సీలింగ్ నుంచి వేలాడుతున్న గోల్డ్ కలర్ విద్యుత్ పల్పుల గుత్తులు గజం పొడవులో ఉన్నాయి అదో కళాఖండంలా చూపరులని ఇట్టే ఆకర్షిస్తోంది అడుగు వేస్తుంటే కాలి కింద కార్పెట్ రెండు అడుగులలో మెత్తగా ది కిందకి దిగుతోంది కూర్చోండి ఒక చైర్లో కూర్చుని తలెత్తి చూసింది ఎదురుగా గోడకి గోడ కనపడనంత నిండుగా సీనరీ అంత పెద్ద ఆర్ట్ పెయింటింగ్ ఎక్కడా చూడలేదు పెద్ద తాటి చెట్లు లోయలు పొదలు తుప్పలు ఒకవైపు విరబూసిన కదంబం మధ్యగా పైనుంచి పడుతున్న జలపాతం దినేష్ ఏదో స్విచ్ నొక్కాడు ఆ పెయింటింగ్ లోపల బల్బు వెలిగి అన్ని రంగులు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి నౌకర్ కాఫీ తెచ్చి ఇచ్చాడు మీకు సిస్టర్స్ బ్రదర్స్ ఎంతమంది ఒక అన్న అక్క ఉన్నారు అన్న వదిన ఇద్దరు పిల్లలు యుఎస్ఏలో ఉంటారు బిజినెస్ నిమిత్తం నెలకోసారి ఆయన ఇండియాకి రావటమో నేను వెళ్ళటమో చేస్తాము మాది ఎక్స్పోర్ట్ బిజినెస్ కాబట్టి తప్పకుండా అక్కడొకళ్ళు ఉండాలి కాఫీ తాగటం పూర్తి చేసి కప్పు ట్రేలో ఉంచేసింది దినేష్ సిగరెట్ వెలిగించి అగ్గిపులని యాస్ట్రేలో వేశారు పైకి వెళదాం పదండి అక్కడే ఓ ప్రక్కగా ఉన్న మెట్ల మీద మెట్ల నిండా కూడా మెత్తని కార్పెట్ పరిచి ఉంది పైన ఒక గది ముందు ఆగి తలుపు మీద మూడు సార్లు తట్టి తలుపు తెరిచాడు లోపల హంస తూలిక లాంటి ప్రక్క మీద కూర్చుని పువ్వులు మాల కట్టుకుంటూ యాభై సంవత్సరాలు పైపడ్డా స్త్రీ కూర్చుని ఉంది తెలుపు నలుపుల కలనీత వేసినట్లున్న తలకట్టు ముక్కుకి రవ్వల పులాకి చెవులకి రవ్వల కమ్మలు చేతులు నిండగా అనేక బంగారు గాజుల మధ్య ఎనామిలు వేసిన అన్ని రంగుల గాజులు బంగారు కాలిమట్టెలు జానెడు జరీ బార్డర్తో వెడల్పాటి జరీ పూలు ఉన్న మెరూన్ పట్టుచీర పసుపు కొమ్మ లాంటి వంటి చాయ్తో మిసమిసలాడుతున్న ముత్తైదువ దూరంగా గోడవారుగా కిటికీ దగ్గరగా పెద్ద ఫోమ్ పడక కుర్చీలో డెబ్బై ఏళ్ళ వృత్తురాలు భుజాల చుట్టూ శాలువా కప్పుకుని వాలి పడుకుని ఉంది అమ్మ నేను చెప్పానే నా ఫ్రెండ్ నిత్య అని ఈమె నిత్య నమస్కరించింది వినమ్రతగా రామ్మ కూర్చో ఆమె కంఠం శాంతంగా పలికినా గంభీరత చోటు చేసుకుంది నిత్యకి కాళ్ళు గడగడలాడతాయి ఆడాయి ఆ ఇంటిది ఆ మనుషుల్ని చూస్తే ఏదో భయం కలగసాగింది అంకుల్ వాళ్ళకంటే రెట్లు ఉన్నతంగా ఉన్నారు వీళ్ళు దినేష్ కూడా అక్కడే తల్లి పక్కన మంచం మీద కూర్చున్నాడు కాలు మీద కాలు వేసుకుని ఒలికిపోయే టీవీతో కూర్చున్నాడు దినేష్ అమ్మగారు పూలమాల కడుతూనే మధ్య మధ్యలో కళ్ళెత్తి నిత్యను గమనించి మళ్ళీ పనిలో నిమగ్నం అవుతున్నారు కొంచెమాగి నిత్యను చూసి కొడుకు వైపు తిరిగి తమిళంలో ఏదో అడిగారు దినేష్ కూడా తమిళంలోనే ఏదో చెప్పాడు ఓ పావు గంట ఇద్దరు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు వాళ్ళ సంభాషణ అంతా తను గురించేరని నిత్యకి అర్థమవుసాగింది దినేష్ లేచి నిత్యకి కళ్ళతోనే సైగ చేశాడు రమ్మని నిత్య కూడా లేచింది మాల కట్టడం పూర్తి చేసి ఒక మూర తెంచి నిత్య చేతిలో ఉంచిందామే నిత్య అది అందుకుని జడలో తురుముకుంది ఆ పూలతో బారిడు జడ మురిసిపోయింది సెలవు తీసుకుని వెనుతిరిగి దినేష్ని అనుసరించింది ఆ గదిలో నుంచి బయటికి రాగానే నిత్య బరువు తీంచుకున్నట్లు ఫీల్ అయింది దినేష్ మరో రూమ్ లాక్ తీసి లోపలికి నడిచాడు నిత్య అనుసరించింది ఇది నా రూమ్ పెద్ద గది మచ్చిగా డబుల్ కార్ట్ మంచం ప్రక్కనే పాయ్ మీద రెండు ఫోన్లు టేబుల్ ల్యాంప్ దూరంగా నిలువెత్తు అద్దంతో డ్రెస్సింగ్ టేబుల్ ప్రక్కగా రెండు కాట్రెస్ బీరువాలు దినేష్ ఫోన్ స్విచ్ ఆన్ చేసి వచ్చి హ్యాంగింగ్ చైర్లో కూర్చున్నాడు నిత్య మౌనంగా కిటికీలో నుంచి దూరాన వంగిన నింగిని చూస్తోంది దినేష్ హఠాత్తుగా అన్నాడు నిత్య మీరేవి అనుకోనంటే నేను ఒకటి అడుగుతాను ఏమిటో అది అడగండి అంది అప్రయత్నంగా మిమ్మల్ని నా జీవిత భాగస్వామిగా ఆహ్వానిస్తున్నాను మొదట నిత్యకేమీ అర్థం కాలేదు కాసేపటికి క్రమేపీ ఆమె వదనం ఎర్రబారింది అంతా అదృష్టమా తనకి దినేష్ తనను వివాహం చేసుకుంటాడా కళా నిజమా ఇది నిజంగా జరిగే పనేనా మానసవీణ సన్నని రాగం తీస్తూ మైమరిచి ఆకాశ విహారం చేసింది అదంతా ఒక్క క్షణమే పెళ్ళంటే నూరేళ్ల పంట ఆడదానికి పెళ్లి వరం కావాలి కలవారి వినోదంలా మగవాడి ఆటలా పెళ్ళి మూడో రోజు ముగిసిపోయి అది శాపంగా పరిణమించరాదు ఏమిటి ఆలోచన నిత్య తేరుకుంది క్షమించండి పెళ్లి అనేది అంతస్తులు తాహతుల మధ్య జరగాలి కుటుంబం గోత్రం వంశం లాంటివి చాలా చూసుకోవాలి నా గురించి మీకేమీ తెలియదు తెలుసుకోకుండా చటుక్కున్న ఇటువంటి నిర్ణయాలు తీసుకోరాదు నాన్సెన్స్ నేను అడిగింది నాతో పెళ్ళి అనేది మీకు ఇష్టమా కాదా అని అంతేగాని మీ వంశవృక్షాలు కాదు వాటితో నాకు పని లేదు మీకు అవసరం లేకపోవచ్చు కానీ తెలియజేయడం నా విధి నాకు అదంతా విన్నాక నా మీ అభిప్రాయం మారకుండా ఉంటే అప్పుడు చూద్దాం మిమ్మల్ని వినాల్సిన అవసరం లేదన్నాను కదా వినిపించాల్సిన అవసరం నాకైతే ఉంది నా కోసం వినండి నా తృప్తి కోసం నీ తృప్తి కోసం కూడా నేను వినదలుచుకోలేదు ప్లీజ్ ఒక్క పది నిమిషాలు వినండి నేను చెప్తాను వినండి మిమ్మల్ని చూసి మొదటి చూపులోనే ఆకర్షణలో నేను పడిపోలేదు నాకు చాలామంది అందమైన అమ్మాయిలు నవనాగరీమణులు తెలుసు నన్ను పెళ్లి చేసుకోవాలని ఎందరో అమ్మాయిలు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు అందం డబ్బు అంతస్తు అన్ని హంగులు ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు ఇప్పటికే మాతో వియ్యం అందటానికి తహతగలాడుతున్నారు కానీ నాకు కావలసింది అవేమీ కాదు ఈ ముదిరిపోయిన నాగరికాలు చాలు ఆడంబరాలు సంతరించుకున్న వాళ్ళని చూస్తే నాకు అసహ్యం అయితే మీరు నాకు నచ్చింది ఏమిటంటే నిరాడంబరం నిర్మల వర్తన ముఖ్యంగా సమస్యల్ని సాంఘిక దృష్టితో కుటుంబ గౌరవానికి భిన్నం కాకుండా పరిష్కరించుకోవాలన్న తపన ఇవే నేను కోరుకునేది నా అర్థాంగిగా నేను కోరుకునే లక్షణాలు మీలో ఉన్నాయి నేను చాలా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను దినేష్ మాటలు పన్నీటి జల్లుల తేనె వాగులా వేణుగానంలా ఫిడేలు రాగంలా మైమరిపించాయి మీ పెద్దలు అంగీకరిస్తారో లేదో అన్నది కాసేపటికి మా మదర్ అంగీకారం దొరికినట్లే మిమ్మల్ని చూశాక మొదటి ఛాయ్ తక్కువని అన్నారు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి వివాహం వాయిదా వేసుకున్నాను ఎంత మంచి సంబంధాలు చూపించినా నచ్చలేదంటున్నాను ఇప్పుడు ఎలాగైనా పెళ్లి సు పెళ్ళికి సుముఖంగా ఉన్నానని ఆమె ఆనందిస్తున్నారు తనంటే అతనికి అంత ఇష్టమా అతని చూపుల్లో తన తన పట్ల ఉన్న గొప్ప అనుభూతి ఎంత ఉన్నతంగా అనిపిస్తోంది అతని పెదవుల మీద వెన్నెల చిరునవ్వు తొలకరి జల్లులా హృదయానికి తాకింది నిజంగా దినేష్ అందం ముందు తను తీసికట్టు తనలాంటి సామాన్యురాల్ని కనీసం అందంలోనైనా పోటీ పడలేని దాన్ని తనను అతను పెళ్లి చేసుకుంటాననటం గొప్ప అదృష్టం ఈ అదృష్టాన్ని అందుకుని అందులో తను పునీతురాలు కావాలి తలెత్తి అతని వంక చూసింది అతను దీక్షంగా తననే చూస్తున్నాడల్లే ఉంది అయింది ఆలోచన ఏ నిర్ణయానికి వచ్చారు నిత్య క్షణం ఊరుకుంది నునిసి సిగ్గులు బుగ్గలో నిండుకుని గులాబీ కుత్తులు కుత్తులుగా విరిశాయి మనసు తూది అయి మప్పులతో పోటీ పడసాగింది విసనకర్ర లాంటి కనుబొమ్మలు రెపరెపలాడాయి మీరు చెప్పకపోయినా నాకు సమాధానం దొరికిందిలేండి నిత్య ఆశ్చర్యంగా చూసింది మీ కనురెప్పలు అదిరే మీ అధరాలు మీ పెదవుల కదలిక నాకు సమాధానం చెప్పాయి అతను లేచి వెళ్ళి బీరువా తెరిచి చిన్న మక్మల్ బాక్స్ తెచ్చాడు అందులో నుంచి ఒక రింగు తీసి నిత్య చెయ్యి అందుకుని వేలికి తొడిగాడు నిత్య అప్రయత్నంగా చెయ్యి తిప్పుకుని రింగుని చూసింది అందులో బిగించిబడి బిగించబడి ఉన్న రెండు డైమండ్స్ జిగేలు మరి మెరిశాయి ఈ నెలాఖరికి నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి వస్తాను ఆ తర్వాత మన వివాహం గురించి మా ఫాదర్ మీ అంకుల్తో మాట్లాడతారు నిత్య కళ్ళు చేతికున్న డైమండ్స్తో సమంగా మిలమెల్లాడాయి పై నెలలో ముహూర్తం పెట్టుకోవచ్చు ఓకే తలోపింది ఆమోదంగా వెనువెంటనే ఏదో అదృశ్య శక్తి వచ్చి మేల్కొల్పినట్లు జాగ్రత్త అవస్థలోకి వచ్చింది పై నెలలోనే శౌరికి డెలివరీ టైం అది తన వివాహకాలం కారాదు శౌరి ఆ కష్టం నుంచి గట్టెక్కాక తను వివాహం చేసుకోవాలి సాటి స్త్రీని అంతటి కష్టంలో వదిలేసి తన దారి తను చూసుకోవటం మానవత్వం కాదు అయినా పెళ్లి సమయం అంతా శౌరి ఎక్కడ దాక్కుంటుంది శౌరి విషయం బయటపడిందా అంకుల్ పరువు పోతుంది అంకుల్ కోసమైనా శౌరిని కాపాడాలి ఒక రిక్వెస్ట్ ఏమిటది మన పెళ్ళికి ముహూర్తం రెండు నెలల తర్వాత పెట్టించండి ఏ ఎందుకని నాకు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి అప్పటికైతే క్వార్టర్ ఎగ్జామ్స్ అయిపోతాయని నీకు ఆ పరీక్షలే ఎక్కువలా ఉంటే ఇప్పుడు ఆ టెన్త్ రాయకపోతే ఏమైందట ఏదైనా ఒక పని మొదలు పెట్టనే కూడదు మొదలు పెడితే పూర్తి చేసి తీరాలి అదీ కాక టెన్త్ రాయాలని చాలా కోరికగా ఉంది రైట్ నీ మాటే కానివ్వు థ్యాంక్స్ నల్లి సిల్క్స్ అన్న పెద్ద బోర్డు చూసి కార్ ఆపాడు దినేష్ దిగండి అన్నాడు డోర్ తీస్తూ ఇక్కడికెందుకు పనుండి అదొక పెద్ద బట్టల షాప్ ఖరీదైన చీరలు పట్టు చీరలు షోకేస్లో నుంచి బెరిసిపోతూ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి దినేష్ త్వర త్వరగా ఆరు చీరలు ఎంచాడు బిల్ చెల్లించి ప్యాకెట్ పుచ్చుకుని బయటకు వచ్చాడు పక్కనే కూర్చున్న నిత్య ఒళ్ళో ఆ ప్యాకెట్ పెట్టి కారు స్టార్ట్ చేశాడు మీరు కొన్నవి చాలా ఖరీదైన చీరలు అంతటి చీరలు ఎంచడం కొనటం నాకు అస్సలు తెలియదు కాబట్టి ముందు ముందు నేనేం కొన్నా మీతో పేచీ ఉండదు అలా మీరేం సంతోషపడనక్కర్లేదు నేను సెలక్షన్ నేర్చేసుకుంటాను దినేష్ నవ్వాడు నేను రాత్రి ఢిల్లీ వెళుతున్నాను తిరిగి వచ్చేసరికి పదిహేను రోజులు పట్టవచ్చు వచ్చాక కలుస్తాను ఢిల్లీ నుంచి మీకేం కావాలి తాజ్మహల్ మీకు అంత ఇష్టమా అవును ఎందుకనో భార్య స్మృత్యర్థం భర్త కట్టించిన ఒక కళాఖండం అది అమర ప్రేమకు గుర్తు కాబట్టి అంటే ప్రతిమికవాడు భార్యని అంతలా పూజించి ప్రేమించాలని ఈ మీ ఆడవాళ్ళు కోరుకుంటారు అవునా కాదు షాజహాన్ లాంటి భర్త కాకున్నా పర్వాలేదు శ్రీరామచంద్రుడు సత్యహరిశ్చంద్రుడు లాంటి వాళ్ళు మాత్రం వద్దు బాబు అనుకుంటాను కారణం శ్రీరామచంద్రుడు గొప్పవాడే కావచ్చు గొప్ప న్యాయవర్తనుడు ప్రజాపాలకుడు కావచ్చు చివరకు దేవుడే కావచ్చు కానీ ఒక భార్యకు భర్తగా చెయ్యాలనుకు చేయవలసిన న్యాయం చేయలేదు ఎందరో అన్న మాటలకు విలువనిచ్చి ఎవరో అన్న మాటలకు విలువనిచ్చి తన కోసం అష్టకష్టాలు పడ్డ భార్యని నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు హరిశ్చంద్రుడు సత్యవంతుడు కావచ్చు సత్యం కోసం పాటుపడి ఉండవచ్చు కానీ తన ఆదర్శాల కోసం భార్యని బలిపెట్టేశాడు అసలు ఎవరైనా సరే ప్రిన్సిపుల్స్ ఆదర్శాలు అనేవి పెట్టుకుంటే అది తమ వరకే పరిమితం చేసుకుని ఒంటరిగా సాధించాలి అంతేగాని కట్టుకున్న భార్య మీద కన్నబిడ్డల మీద వృత్తి వారిని కష్టపెట్టి వీరు కీర్తి పతాకం ఎగరేయటం పెద్ద గొప్పేవి కాదు దినేష్ దినేష్ పక్కపక్క నవ్వాడు మీకు పురుషుల మీద ధ్వజం ఎత్తుతున్నారు సుమా నిత్యం నవ్వింది ఎవరి మీద ధ్వజం ఎత్తటం లేదు ఉన్నది ఉన్నట్లు చెప్పాను అంతే అయితే మీ స్త్రీలంతా చాలా ఉత్తములు ఉదాత్తులున కాకపోవచ్చు కానీ సాధ్యమైనంత వరకు భర్త సుఖ సంతోషాలు కోసం స్త్రీ ఎల్లవేళలా పాటు పడుతుంది సోక్రటీస్ అని ఒకడున్నాడు మీకు తెలుసా తెలీదు ఎందుకు శ్రీరామచంద్రుడు హరిశ్చంద్రుడు కోవలోకి రావచ్చు అతను చాలా సాధువత్తరుడు అతని భార్య పరమగయ్యాలి భర్త పూజా సమయంలో తన్ని తన్ని కొట్టేది నీళ్లు కుండలతో తెచ్చి భర్త మీద తల మీద దిమ్మరించేది చండిక అని ఒక మహా ఇల్లాలు ఉంది ఆ తల్లి చేయం ఒక్కటే అది భర్త ఏం చెప్పినా వ్యతిరేకంగా చేయటం ఆమె భర్త పేరు ఉద్ధాలకుడు అంత గడిసరి భార్యతో ఎంతో తెలివిగా ఓర్పుగా సంసారం సాగించి కీర్తి ప్రతిష్టలు పొంది చివరకు ముక్తి రొందాడు దీనికి మీరేం చెప్తారు మళ్ళా దినేష్ అన్నాడు ఈ లోకంలో భార్యలు కనిపెట్టే భర్తలు ఎంతమంది ఉన్నారో కష్టపెట్టే భర్తలు ఎంతమంది ఉన్నారో భర్తల్ని కష్టపెట్టే భార్యలు ఉన్నారు ఏ సమస్య ఒక పక్క నుంచి ఆలోచించకూడదు ఇరుపక్షాల నుంచి చెడుగు చెడుగులుంటాయి అవును ఒప్పేసుకుంది నిత్య ఇంటి దారి చెప్పండి బస్ దగ్గరకు స్టాప్ దగ్గరికి వచ్చాక అడిగాడు ఇక్కడే దిగిపోతాను డోర్ తీయబోయింది నో నో దారి చెప్పండి ఇవాళ ఇంటి దగ్గర దిగబిడుస్తాను అమ్మో ఇల్లు చూపిస్తే మీరు రోజు వచ్చేయరు రాను ప్రామిస్ అవసరమైతే బస్ స్టాప్లోనే వెయిట్ చేస్తాగా సరే ముందుకు వెళ్ళి లెఫ్ట్కి తిప్పండి ఇంటి ముందు కారు ఆగగానే నిత్య దిగి చుట్టూ తిరిగి దినేష్ దగ్గరగా వచ్చి నిల్చుంది సీట్లో వదిలేసిన చీరల ప్యాకెట్ తీసి నిత్యకు అందించాడు కూర్చునే నిత్య ప్యాకెట్ అందుకుంది అప్పుడే నిత్య చేతి మునివేళని మృదువుగా నొక్కి వదిలేశాడు నిత్య వదనంలోకి చిక్మని ఎగిరి వచ్చిన కాంతిని తృప్తిగా చూస్తూ నవ్వాడు సీయు కుట్లక్ కారు హంసలా ముందుకు కదిలింది కనుమరుగయ్యే వరకు చూస్తూ నుంచుంది నిత్య చివరిలో చెయ్యి ఊపి మలుపు తిరిగాడు దినేష్ నిత్య కూడా చెయ్యి ఊపి వెనుతితిరిగింది గుమ్మంలో శౌరి నిత్య తడబడిపోయింది ఎవరతను లోపలికి వెళ్ళాక తాపీగా అడిగింది నిత్య కాసేపు మాట్లాడలేదు నిత్య నన్ను స్థితిలో చూస్తూనే ఉన్నావు కదా అయినా నువ్వు మగవాడిని నమ్ముతున్నావా ఆమె కంటల్లో నిండి ఉన్న ఆప్యాయతకు నిత్య కదిరిపోయింది శౌరి నేను అతను పెళ్లి చేసుకోవాలని ఇవాళ నిర్ణయించుకున్నాం అసలు అతనెవరూ ఎలా పరిచయం నిత్య దినేష్తో పరిచయం మొదల నుంచి చెప్పేసింది శౌరి సాలోచనగా చూస్తూ అంది వెల్ పెళ్లి చేసుకుంటే సరే కంగ్రాట్స్ నిత్య తేలిక్క ఊపిరి తీసుకుంది తెల తెలవారుతుండగా గట్టిగా కుదిపి లేపింది శౌరి నిత్య బాగా కళ్ళు తుడుచుకుని చూసింది శౌరి పొట్టపుచ్చుకుని మెలికలు తిరిగిపోతూ బాధపడుతూనే నిత్యను తట్టి లేపుతోంది శౌరి ఏమైంది నిత్య దుప్పటితో దుప్పటి తొలగించుకుని చప్పును లేచింది అప్ప నొప్పి విపరీతమైన నొప్పి బయటకు పోయి ఒక ట్యాక్సీ పిలుచుకున్న హాస్పిటల్కి వెళదాం నిత్య బయటకు పరిగెత్తింది తెలుపు నలుపు కాకుండా తెల్లవారింది నిత్య చకచక రోడ్డు మీదకి నడిచి పది నిమిషాలు వెయిట్ చేశాక ఖాళీ ట్యాక్సీ వెళుతూ కనిపించింది నిత్య దాన్ని నాపి ఎక్కి ఇంటికి చేరింది ఇల్లు తాళం పెట్టి ఇద్దరు కారెక్కారు పావుగంట్లో ట్యాక్సీ డాక్టర్ రమాదేవి హాస్పిటల్ చేరింది అదొక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ శౌరీ పరిస్థితి చూస్తూనే నర్స్ పై అంతస్తులోకి పరిగెట్టింది కాసేపట్లో డాక్టర్ దిగి వచ్చింది అంతకు ముందు ఎప్పుడూ నిత్య హాస్పిటల్లోనూ డాక్టర్ని చూడలేదు శౌరి తొందర ఒంటరిగానే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొచ్చింది డాక్టర్ రమాదేవికి యాభై సంవత్సరాల పైన ఉంటుంది ముఖంలో శాంతము చిరునవ్వు కలబోసి ఉన్నాయి డాక్టర్ పై అంతస్తులో కాపురం ఉంటారు కింద హాస్పిటల్లో ఎన్ని పేషెంట్స్ శౌరికి అన్ని పరీక్షలు చేసి థియేటర్లోకి తీసుకెళ్లారు నిత్య వరండాలో బల్ల మీద కూర్చొనిపోయింది ఈ పురుడు సౌర్య సవ్యంగా జరిగితే బావును ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రసవమైతే ఆ తర్వాత శౌరి బాగానే ఉండగలుగుతుంది అలా కాక శౌరి ఏమన్నా అయితే తను అంకుల్ ఆంటీల ముందు దోషిగా నిలబడాలి సమస్య శౌరిదైనా ఆందోళన తనని కాల్చివేస్తోంది చోట నిలవలేనట్లు పచారులు చేయసాగింది లోపల నుంచి వచ్చిపోయే నర్సునల్లా ఆతృతగా అడకసాగింది కానీ వాళ్ళెవరూ సమాధానం ఇవ్వకుండా తమ పనిలో తాము మునిగిపోయి పరుగులు తీస్తున్నారు అక్కడే కూర్చుని వాడుపాయ్ తోటి తెప్పించుకుని తాగింది పది గంటలు దాటుతుండగా లోపల నుంచి నర్సు వచ్చి చెప్పింది ఆడపిల్లని శౌరి ప్రమాద స్థితిలో ఉందని నిత్యకి గుండెలు గుబేలు మన్నాయి ప్రమాదం అంటే ఏమిటి శౌరి చచ్చిపోదు కదా అంకుల్కి ఫోన్ చేస్తేనో ఏమని చేస్తుంది ఎలా చెబుతుంది భగవాన్ నన్ను ఇటువంటి అగ్ని పరీక్షకి గురిచేశావేం తండ్రి శౌరి తప్పటడుగులు వేయటం ఏమిటి దాని ఫలితంగా బిడ్డ పుట్టడం ఏమిటి శౌరి ప్రమాద స్థితిలో పడిపోవటం ఏమిటి ఇటువంటి మానసిక ఆవేదన నాలాంటి అల్ప ప్రాణులకు ఇవ్వకు తండ్రి అనేక విధాలుగా దేవుణ్ణి ప్రార్థించుకుంటూ శౌరికి ఏం జరగకుండా చూడమని వేడుకుంటూ నీరసంగా బళ్ళ మీద కూర్చుని కోడకు వాలింది ఒక గంట వరకు అలాగే నిస్తేజంగా ఉండిపోయింది నిత్య అన్న పిలుపుకి చంగున చ జాగ్రత్త అవస్థలోకి వచ్చింది కౌశిక్ అదిరిపడి లేచి సరిగ్గా కూర్చుంది మీరు ఏమిటి అలా ఉన్నారే ఆ ఆహా ఏం లేదు మా చుట్టాలకి సుస్థిగా ఉంటే ఇక్కడికి తీసుకొచ్చాం అలాగా మరి మీరు అడిగింది ఆసరాగా కౌశిక్ నవ్వాడు నన్ను నిజమే చెప్పమంటారా అంటే అంది తడబడుతూ డాక్టర్ గారితో కొద్దిగా పనుండి వచ్చాలండి అటుగా వచ్చిన నర్సును చూసి డాక్టర్ గారిని కలుసుకోవాలన్నాడు నర్సు లోపలికి వెళ్ళి వచ్చింది ఇప్పుడు ఒక సీరియస్ కేసు అటెండ్ అయి ఉన్నారు కలవడానికి వీల్లేదని చెప్పమన్నారు సరే నేను వెళ్ళిపోయానని చెప్పు అలాగే సార్ నిత్యం వంక తిరిగి అడిగాడు మీకు ఏమైనా హెల్ప్ కావాలా వద్దు ప్రొత్తుడి నుంచి ఏమీ తిన్నట్టు లేరు నీరసంగా ఉన్నారు టీ తాగేలండి కౌశిక్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు అతను బయటికి వెళ్ళిన కాసేపటికి క్యారియర్తో భోజనం వచ్చింది దాంతోపాటు చిన్న చీటీ కూడా ఇచ్చాడు హోటల్ బాయ్ నిత్య ఆకలి అవుతున్న కొత్తి దిగులు పెరుగుతుంది ఆకలిని ఆపుకున్న కొత్తి దిగులు పెరుగుతు ఆకలిని ఆపుకున్న కొత్తి దిగులు పెరుగుతుంది ఈ భోజనం చేయండి మీ వాళ్ళు కోలుకుంటారులేండి గాడ్ ప్లస్ యు కౌశిక్ చాలా చక్కటి ముగింపుతో మన చక్రతీర్థం ఎండవుతుందండి నాకు చాలా నచ్చింది ఈ బుక్ మీకందరికీ కూడా నచ్చిందని ఉత్కంఠభరితంగా సాగిందని భావిస్తున్నాను ఇంకొక మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ అది చదివి నిత్య చకిత అయ్యింది ఏమిటితడి చొరవ అనిపించిందో క్షణం కానీ ఏదో ఊరట లభించిన తృప్తి కలిగింది అతడు రాసినట్లు శౌరి కోలుకుంటుంది దేవుని ఆశీర్వాదం లభించినట్లు అనిపించింది ఆపదలో ఉన్న వాళ్ళకి స్వాంతన పలకటం ధర్మం అది ఇతను ఎంత బాగా చేశాడు క్యారేజీ వంక చూడగానే ఆకలి ఆవురు మంది అక్కడే ఓ పక్కగా వెళ్ళి క్యారేజీ విప్పి భోజనం చేసింది సాయంత్రం నాలుగు గంటలకు వార్డులోకి స్ట్రెచర్ మీద తీసుకువచ్చి స్పృహలేని శౌరిని బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళారు పాపాయి దెబ్బ పండులా ఉంది పక్కనే ఉయ్యాలలో నిద్రపోతోంది అది స్పెషల్ రూమ్ అక్కడే నిద్రపోయే ఆ ఇద్దరికి కాపలా కాస్తూ ఒంటరిగా భయంకరమైన నిశ్శబ్దంలో కూర్చుని ఉండాలంటే భీతిగా అనిపించసాగింది మేడం ఒక గంట మా రూంలో ఎవరినైనా ఉంచండి నేను ఇంటికి వెళ్ళి సామాన్లు సర్దుకుని కావలసినవి తెచ్చుకుంటాను సరే నర్సుని పెడదామని వెళ్ళిరా పెడతాను వెళ్ళిరా కానీ చూడమ్మా ఇది పెద్దవాళ్ళు దగ్గర ఉండవలసిన పరిస్థితి నువ్వు చూస్తే చిన్న అమ్మాయివి ఆ అమ్మాయికా ఇది మొదటి కాన్పు ఆమె భర్త ఫారిన్లో ఉన్నాడట కదా అత్తగారు తల్లో దగ్గర ఉండ ఉండవచ్చుగా మరి నువ్వు టెలిగ్రామ్ ఇచ్చి ఆ ఇద్దరిని పిలిపించు ప్రొద్దున్నంతా సీరియస్ కండిషనే నీకు విడమర్చి చెప్పలేను చిన్నదానివి ఇప్పుడు ఆ స్థితి దాటిపోయిందిలే కానీ పెద్దవాళ్ళు ఉండి తల్లిని బిడ్డని కంటికి రెప్పలా చూసుకోవాలి నిత్య కిన్న వదనంతో తలవాల్చేసింది ఇంటికి లెటర్ రాస్తానండి అంది ఎలాగో తప్పించుకోవడానికి అంతకంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు శౌరి అల్లి చెప్పిన కథ ఏమిటో తనకు తెలియదు సరే వెళ్ళిరా నిత్య ఇంటికి చేరింది గబగబా వంట చేసుకుని క్యారేజీలో పెట్టుకుంది టీ కాసి ఫ్లాస్క్లో పోసింది బీరువాలో ఉన్న శౌరి నగలన్నీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఎవరూ ఉండని ఇంట్లో ఏ దొంగైతో ప్రవేశిస్తే అవన్నీ పోవచ్చునని జాగ్రత్త పడింది చీకటి పడేలోపే హాస్పిటల్కి చేరుకుంది అప్పటికి శౌరి కళ్ళు విప్పి ఉంది బాగా నీరసంగా ఉంది పాపాయి చేతులు కాళ్ళు ఆడిస్తోంది ఉయ్యాల్లో ఎలా ఉంది శౌరి శౌరి నీరసంగా నవ్వింది చచ్చి బ్రతికాననుకో పొద్దున్న నుంచి నేను దిగులు పడిపోయాననుకో నర్స్ చెప్పింది నువ్వు చాలా కంగారు పడ్డావని పెద్దవాళ్ళని పిలిపించమంటోంది అంది నిర్లిప్తంగా నిత్య లేచి వెళ్ళి ఉయ్యాల్లోకి చూసింది పాబాయి పాపాయి పైకప్పు కేసు చూస్తోంది గులాబీ రంగు పిడికిళ్ళు అరిపాదాలు ముద్దుగా ఉన్నాయి నల్లని కళ్ళు నక్షత్రాల మినుకుమంటున్నాయి మూగగా నవ్వుకునే ఆ నవ్వు ఎంత ముచ్చటగా ఉంది అన్నీ సమయంగా జరిగింటే ఈ పాపాయి ఈ పాటికి తాతయ్యలా అమ్మమ్మ నాయనమ్ముల మురిపాల పాల వెలువయ్యేది ఆ పాపాయిని చూడటానికి తాతగారి ఫ్రెండ్స్ అమ్మమ్మకి కావలసిన వాళ్ళు తీర్థ ప్రజల్లా వచ్చేవారు రంగరంగ వైభోగంగా ఉండవలసిన ఆమె ఉనికి వెలవెలా పోతూ ఉంది తల్లి చేసిన పాపానికి ప్రతిఫలంగా ఇలా ఉంటుంది అని భాష్యం చెప్పినట్లుగా దానికి ప్రతిఫల ప్రతిబింబ ప్రతిబింబంగా ఉయ్యాల నిండుకు ఉంది నర్సు వచ్చి సౌరికి టెంపరేచర్ చూసింది పాపాయిని స్నానానికి తీసుకెళ్ళింది నర్సు వచ్చి సౌరికి టెంపరేచర్ చూసింది పాపాయిని స్నానానికి తీసుకెళ్ళింది పావుగంట తర్వాత టవల్తో చుట్టి తెచ్చి నిత్య ఒళ్ళో ఉంచింది పౌడర్ అల్లి బుల్లి ఫ్రాక్ తొడగండమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిత్య తెల్లబోయింది పౌడరు ఫ్రాక్ లాంటి పిల్లల సరంజామా తనేవి తేలేదు వళ్ళు రుత్తి ఉయ్యాల్లో వేసి ఉంచింది నర్సు పాలసీసా తెచ్చి పాలు పట్టింది శౌరి మంచం ప్రక్కన టేబుల్ మీద ఉంచిన స్లిప్ తీసి ఇచ్చింది అది కావలసిన సరంజామా లిస్టు పాలడప్ప గ్లూకోజు రెండు ఫ్రాకులు పౌడరు శౌరి హ్యాండ్ బ్యాగ్లో నుంచి వంద రూపాయలు తీసుకోమంది నిత్య ఆ లిస్టు ప్రకారం అన్నీ కొని తీసుకొచ్చింది పదిహేను రోజుల అనంతరం శౌరిని డిశ్చార్జ్ చేశారు ఇద్దరు పాపాయిని తీసుకుని ఇల్లు చేరారు మరో రెండు నెలలకు కానీ శౌరి బాగా కోలుకోలేకపోయింది పాపాయి పనులన్నీ నిత్య చేసింది శౌరి ఒక్కసారి కూడా ఆ పాపని ఎత్తుకోవటం కానీ ఏడిస్తే పాలు పట్టడం కానీ చేసేది కాదు తనకేవి పట్టనట్లు అక్కర్లేనట్లు ఊరుకునేది ఏ పనిలో ఉన్నా నిత్యే రావాలి ఎంత కుక్క పెట్టి ఏడుస్తున్నా పాప నిత్యే ఎత్తుకోగానే టక్కున ఆగిపోయేది ఆ రోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో శౌరి తలదువ్వుకుని ఇస్త్రీ చీర కట్టుకుంది నిత్య నువ్వు నాతో పాపకి ఫ్రాక్ అది వేసి తీసుకురా అంది ఎక్కడికి చెప్తాగా త్వరగా బయలుదేరు నిత్య పాపాయికి పాలు పట్టి కొత్త ఫ్రాకు తొడిగింది తను తయారయ్యి పాపాయి నెత్తుకుని వచ్చింది ఇద్దరు రోడ్డు మీదకి వచ్చి టాక్సీ ఎక్కారు శౌరి డ్రైవర్కి దారి చెప్తూ కూర్చుంది కారు చాలాసేపటికి మౌంట్ రోడ్లు ఎక్కి రయ్యిమన పోతోంది చాలా దూరం వెళ్ళాక ఒక బిల్డింగ్ ముందు ఆగింది కారు టాక్సీని వెయిట్ చేయమని శౌరి దిగి లోపలికి నడిచింది నిత్య పాపాయితో అనుసరించింది ఆవరణలోకి వచ్చాక తలెత్తి చూసింది నిత్య అక్కడ బోటు మీద అది ఒక అనాథ శరణాలయం అని గ్రహించుకుంది నిత్య ఆశ్చర్యంతో తలమునుకలైంది ఆ శరణాలయం అడ్రస్ అది ఎప్పుడు సేకరించి పెట్టుకుందో ఇంత ముందు చూపు తెలివి ఉన్న అమ్మాయి అతనిలో అతనితో ఎలా మోసగించబడిందో అనుకుంది నిత్య నిత్య నువ్వు ఇక్కడే ఉండు నేను మాట్లాడి వస్తాను అని లోపలికి నడిచింది నిత్య అక్కడ ఉన్న ఒక చెక్క కుర్చీలో కూర్చుంది పాపాయి పోసి నవ్వులు తొలకపోస్తోంది అరగంట తర్వాత నిత్యకి లోపలికి రమ్మని పిలుపు వచ్చింది నిత్య పాపాయిని పదిలంగా పట్టుకుని లోపలికి నడిచింది టేబుల్ ముందు చైర్లో మేనేజర్ కాబోలు కూర్చున్నాడు నలభై ఏళ్ళకి నలభైకి యాభైకి మధ్య వయసులో ఉన్నాడు కళ్ళ జోడులో నుంచి సూటిగా నిచ్చని ఆమె చేతిలో పాపాయిని మార్చి మార్చి చూశాడు శౌరి పక్కగా ఉన్న ఫై చైర్లో కూర్చుంది ఓ టేక్ యువర్ సీట్ శౌరి పక్కన కూర్చి చూపించాడు ఆయన నిత్య కూర్చుంది అతను తల ఉంచుకుని పుస్తకంలో ఏదో రాసుకున్నాడు చాలాసేపు కాసేపట్లో తలెత్తి మీ పేరు అన్నాడు ఇటువైపు చూస్తూ శౌరి అంది మీ పేరు కూడా చెప్పండి అన్నాడు నిత్యని నిత్య అంది పానే చూస్తూ అతను తల ఉంచుకుని మళ్ళీ చాలా ఏదో రాసుకున్నాడు ఇక్కడ సంతకం పెట్టండి అన్నాడు లావాటి పుస్తకం ముందుకు తోసి శౌరి నిస్సంకోచంగా సైన్ పెట్టేసింది నిత్య వైపు పుస్తకం తోసి మీరు పెట్టండి అన్నాడు నిత్య శౌరి వైపు చూసింది ఏమిటన్నట్లు సంతకం పెట్లు అన్నట్లు తలాడించింది నిత్య అతను చూపిన దగ్గర సంతకం పెట్టింది పాపాయి వయసంతా అడిగాడు అతను నిత్యని చప్పున శౌరి చెప్పింది ఇరవై ఐదు రోజులు మూడు నెలలు నిండుతున్న పాపాయిని ఇరవై ఐదు రోజులు అంటుందేంటి అని నిత్య శౌరి వంక చూసింది శౌరి కాతరు లేనట్టు దూరంగా చూడసాగింది నిత్య మౌనంగా ఉండిపోయింది లేచి నిలబడి అతని దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చేశారు అమ్మయ్య పీడ వదిలింది పోదాం అతి తేలిగ్గా ఊపిరి పీరుస్తూ ఇద్దరు వచ్చి బయలుదేరి బయట వేచి ఉన్న కారు ఎక్కారు నిత్య కారు అతనిలో నుంచి ముందుకు చూసి ఆశ్చర్యపోయింది అరే దినేష్ ఇంటి దగ్గరకు వచ్చాం శౌరి దినేష్ వాళ్ళ ఇల్లు ఇదే అంది దూరంగా ఆకాశం ఎత్తు బిల్డింగ్ చూపిస్తూ శౌరి వంగి నిత్య చూసిన వైపు చూపిన వైపు చూసింది ఆ పెద్ద భవంతేనా అంది అవును కారు వెనక్కి తిరిగి వచ్చిన దారిన పట్టింది గిరున రెండు నెలలు తిరిగిపోయాయి నిత్యని శౌరి కాలేజీ వెళ్లి నిత్య శౌరి కాలేజీకి వెళ్ళొస్తున్నారు నిత్య ప్రతిరోజు దినేష్ కోసం వెతుకునేది బస్ స్టాప్లో ఆనాటి నుంచి దినేష్ ఒక్కసారి కూడా కనిపించలేదు ప్రతిరోజు రేపటి మీద ఆశతో నిద్రపోయేది ఆ రేపు మరో రేపును చూపించిందే కానీ దినేష్ని చూపెట్టలేకపోతోంది ఆఖరికి ఒకరోజు పబ్లిక్ పూతు నుంచి దినేష్ ఇంటికి ఫోన్ చేసింది హలో దినేష్ గారు ఉన్నారా లేరండి మాట్లాడేది ఎవరు నేను కుమస్తానండి ఎక్కడికి వెళ్ళారో చెప్పగలరా ఊరెళ్ళారు ఢిల్లీ నుంచి రాలేదా ఢిల్లీ నుంచి వచ్చి మళ్ళీ బొంబాయి వెళ్ళిపోయారు ఎప్పుడొస్తారో చెప్పగలరా ఆయన ప్రోగ్రామ్ చెప్పలేదండి ఇప్పుడు అసలే బిజినెస్ వ్యవహారాల్లో చాలా బిజీగా ఉన్నారు నిత్య ఫోన్ పెట్టేసింది నీరసంగా ఇల్లు చేరి పుస్తకాలు టేబుల్ మీద ఉంచింది తన పేరున ఉన్న ఇన్లా లెటర్ కన్నబడింది తనకి లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది ఉత్తరాలు రాసేవాళ్ళు ఎవరున్నారు కవరు తిప్పి చూసింది క్షణంలో చెక్మని కాంతి మొహమంతా పాకింది అది దినేష్ దగ్గర నుంచే సందేహం లేదు అంతకన్నా తనకెవరు రాస్తారు కనుక ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చి ది బొంబాయి ఎందుకు వెళ్ళింది బొంబాయి నుంచి ఏం తేబోయేది మ్యనే మ్యారేజీ గురించి ఇన్ని విషయాలు ఈ చిన్న కాగితం ముక్క మోసుకొచ్చింది కాబోలు అది చిన్న కాగితమే కావచ్చు తన పాలిట పెద్ద పెన్నిది అపురూపంగా చిన్నగా చించింది లెటర్ నిత్య క్షేమం మీరు క్షేమంగా ఉన్నారని తలుస్తాను మీరిద్దరూ దగ్గర లేకుండా మేమిక్కడ ఉండలేకపోతున్నాం షౌరికి అక్కడ చదువు ముఖ్యం నువ్వు ఎక్కడైనా చదువుకోవచ్చు కాబట్టి నువ్వు నీ వస్తువులన్నీ తీసుకుని ఇక్కడికి వచ్చాయి పదిహేనవ తేదీ ఆదివారం అక్కడ ట్రైన్ ఎక్కువ పదహారు ఉదయం ఇక్కడ స్టేషన్కి కారు వస్తుంది ఇంతే సంగతులు ఆశీస్సులతో మీ ఆంటీ పార్వతి ఉత్తరం చదివిన విచ్చకి మతిపోయింది ఇదేమిటి ఆంటీ ఇలా రాశారు అంటే నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి తీరాలన్నమాట చిక్కని చీకట్లు ముసురుకునే వరకు బొమ్మలా కూర్చుండిపోయింది నిత్య ఇంతలో మెట్ల మీద అలుకుడి తిరిగి అలికిడికి తిరిగి చూసింది షౌరి నిత్య మమ్మీ లెటర్ రాసింది నిన్ను హైదరాబాద్ పంపమని అంది అవును నాకు రాశారు ఆంటీ అంది నిత్య ఆదివారం ప్రయాణానికి సిద్ధంగా ఉండు మరి డాడీకి మమ్మీకి నేను ఎలాగూ దూరంగా ఉండాలి నువ్వైనా దగ్గరుండి వాళ్ళని సంతోషపెట్టు నిత్య అంది మరి ఇంత ఇంట్లో నువ్వు ఒక్కదానివి ఉంటావా హాస్టల్లో ఉండలే ముర్రో అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇద్దరు ముగ్గురిని ఇంట్లో చేర్చుకుంటాను పోయిన మూడు నెలలు చదువు పికప్ చేసుకోవాలి అంది శౌరి ఆదివారం ఉదయం నిత్యతో పాటుగా క్షౌరి స్టేషన్కి వచ్చింది ఫస్ట్ క్లాస్ టికెట్ కొని నిత్యను కంపార్ట్మెంట్లోకి కూర్చోబెట్టింది నిత్య డాడీకి టెలిగ్రామ్ ఇచ్చాను స్టేషన్కి కారు వస్తుందిలే అంది షౌరి నిత్య దిగులుగా తలోపింది మనసంతా వెలితిగా ఏదో పోగొట్టుకున్నట్లుగా అగాధంలోకి పడిపోతున్నట్లుగా ఉంది ట్రైన్ కదిలింది షౌరి ఆప్యాయంగా నిత్య చెయ్యి ఒత్తి వదిలేసింది కనుమరుగయ్యే వరకు చెయ్యి ఊపింది నిత్య నువ్వేళ తండ్రికి దూరమై తల్లిని కోల్పోవటానికి కారణం మీ అమ్మ చిన్ననాడు తెలిసి చేసిన ఒక తప్పుకి ఫలితం దానివల్ల మీ అమ్మ తన జీవితం మొత్తాన్ని నష్టపోయింది తల్లి చనిపోయినా ఇప్పటికీ తండ్రి మోము తెలియదు నీకు కన్నెపిల్ల వేసే ప్రతి అడుగు పచ్చని పచ్చికలో పడాలే కానీ మొగలి పొదలో పడకూడదు మిన్నాగులు కాటు వేస్తాయి పెద్దవాళ్లకు తమ పిల్లలు భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలో బాగా తెలుసు పిల్లలు తమ భవిష్యత్తుని ఎలా నిర్ణయించుకోవాలో తెలుసుకుంటారు కానీ నిజంగా వారికి తెలియదు తెలిసినట్టుంటుంది అది నిజం తెలియటం కాదు అవి ఊహలు భ్రమలు వాళ్ళు వేసే అడుగులు తీగ మీద సర్కస్ లాంటివి ఏ క్షణంలోనైనా వారిని అగాధల్లో పడేయచ్చు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ అమ్మలాగా నువ్వు కాకూడదని ఆడపిల్ల తల్లిగా నేను ఎన్ని బోధిస్తున్నానే కానీ మరేమీ లేదు అవన్నీ అర్థం చేసుకోగలిగేవనే నా ఉద్దేశం ప్రస్తుతం నీ చదువు నీ చేయం చదువు అంతే గారు తను చెప్పదలుచుకున్నది ఏదో పూర్తయిందన్నట్లు నిశ్శబ్దంగా ఉండిపోయారు నిత్య మరోసారి పరిశీలనగా గారి వదనంలోకి చూసింది ఆమె ఏ భావం కనిపించలేయకుండా క్రీగంట నిత్యను గమనించి చూపులు తిప్పేసుకున్నారు ప్రైవేట్ మాస్టర్ రోజూ వచ్చి ట్యూషన్ చెప్పి వెళుతున్నారు నిత్య పూర్తి పూర్వంలా చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతోంది మద్రాసు వెళ్ళి రావటం ఒక కలలా ఉంది అక్కడ దినేష్ కలవటం పెళ్లి సెటిల్ చేసుకోవటం అతను టూర్ వెళ్ళటం శౌరి పాపాయి అదంతా కల అనిపిస్తోంది ఆ రోజు మధ్యాహ్నం అందరూ నిద్రపోయే టైంలో హాల్లోకి వచ్చి మద్రాస్ ఎస్టీడీ చేసింది అవతల నుంచి హలో అని వినిపించింది దినేష్ గారు ఉన్నారా లేరండి మీరెవరు మాట్లాడేది ఇక్కడ కుమాస్తానండి ఆయన బొంబాయి నుంచి రాలేదా బొంబాయి నుంచి వచ్చి అర్జెంటుగా వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళారండి అంటే అమెరికానా అవును ఎప్పుడొస్తారో చెప్పగలరా బహుశా మూడు నెలల వరకు రారనుకుంటాను అలాగా మీరెవరు నా పేరు నిత్య హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను సరేనండి రాగానే నేను ఫోన్ చేశానని చెప్పండి అలాగే ఫోన్ క్రెడిట్ చేసింది దినేష్ ఫారిన్ వెళ్ళాడనమాట ఇంకా మూడు నెలలు కాల చక్రం గిరుని తిరుగుతోంది ఆ రోజు వచ్చిన టెలిగ్రామ్ చూస్తూనే హరనాథ్ గారు పార్వతమ్మ రాన్ పడిపోయారు చాలాసేపటికి తెప్పరిల్లి పనివాళ్ళని పిలిచి పనులు పురమాయించసాగారు అందరూ ఇల్లంతా కలిగి దొరుకుతూ ఎక్కడికక్కడ నీట్గా సత్తి పళ్ళు ఫరహారాలు తెప్పించి ఎంతో హడావుడి చేస్తున్నారు ఇన్ని పనులు యాంత్రికంగా చేస్తున్నా ఆ భార్యాభర్తలు ఇరువురి వదనల్లో ఏవో నీలి నీడలు దోబూచ్చలాడుతున్నాయి పార్వతి బయలుదేరు ప్లేన్ టైం అయింది అంటూ పిలిచారు వస్తున్నా అని భర్తకి సమాధానమిచ్చి ప్రక్కనే నుంచి ఆ హడావుడిని మౌనంగా తిలకిస్తున్న నిత్యతో అంది నిత్య శౌరి పెళ్లి చేసుకుందట భర్తతో సహా ఈ పూట ఫ్లైట్లో వస్తున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చింది మేమంతా ఎయిర్పోర్ట్కి వెళుతున్నాం పూజ గదిలో వెండి పళ్ళెంలో కర్పూరం అగిపెట్టే పెట్టాను మేము వచ్చేసరికి నువ్వు కొమ్మం దగ్గర నిల్చుని వాళ్ళిద్దరికీ హారతి ఇవ్వు అన్నారు పార్వతమ్మ శౌరి పెళ్లి చేసుకుందట అనే మాట తప్పించి మిగిలిన వేవి నిత్య చెవుల్లో పడలేదు శౌరి పెళ్లి చేసుకుందా అయితే అతను తిరిగి వచ్చి ఎక్కడో కలిసి ఉంటాడు పోనీ ఎలాగో ఆమె జీవితం బాగుపడింది కనుక సంతోషంగా ఉంది సరే ఆంటీ అంది నిత్య అతనెవరో నీకు తెలుసా అక్కడ నీకెప్పుడైనా చూసావా మన కులమేనా కాస్త మంచి కుటుంబం వాళ్ళైనా ఆతృతగా అడిగారు నేను ఎప్పుడూ ఆంటీ అంది పార్వతమ్మగారు గట్టిగా నిట్టూచ్చారు ఏమిటో ఉన్న ఒక్కగానొక్క బిడ్డకు ఎంతో వైభోగంగా పెళ్లి చేయాలనుకుని కలలు కన్నాము లిఖితం ఇలా చేసింది కాబోలు ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే పర్వాలేదు ఆంటీ అతను ఎవరో మంచివాడే అయి ఉంటాడు శౌరి సెలెక్షన్కి వంక ఉండదు మీరేమీ గాబరా పడకండి ఏమో తల్లి మనం ఏం చేయగలం కదిలి వెళ్ళిపోయాడు శౌరి నువ్వు అదృష్టవంతురాలివే రహస్యంగా ఉన్న పాపాయ తెచ్చుకోవచ్చు కోరుకున్న భర్త బిడ్డ నీకు చేరు అవుతున్నారు స్వాగతంగా పైకే అనేసుకుంది గదిలోకి వచ్చి బీరువా తెరిచింది నువ్వే ఇచ్చిన చీరల్లో ఆరెంజ్ బార్డర్ ఉన్న తెల్ల చీర తెల్ల కంచి చీర ఆరెంజ్ జాకెట్టు వేసుకుంది దినేష్ ఇచ్చిన చీరల్లో దినేష్ ఇచ్చిన చీరల్లో ఆరెంజ్ బార్డర్ ఉన్న తెల్ల కంచి చీర ఆరెంజ్ జాకెట్ వేసుకుంది అగరు పుల్లలు తెచ్చి డ్రాయింగ్ రూమ్లో ఉంచి వెలిగించింది టేప్ ఆన్ చేసింది హిందీ సినిమా పాట సన్నగా వినిపించసాగింది చాలాసేపటికి బయట కారు లాగిన చప్పుడయింది నిత్య చెంగున లేచి దేవుని గదిలోకి పరిగెత్తింది హారతి పళ్ళెం అందుకుని అగ్గిపెట్టి కోసం చూసింది అది లేదు వీరువా సొరుగులాగి చూసింది లేదు అల్మారా కింద ఎంత వెతికినా కనపడలేదు పార్వ తమ లోపలికొచ్చింది నిత్య వస్తున్నా ఆంటీ అగ్గిపొట్టు కోసం చూస్తున్నాను అక్కడి నుంచే సమాధానమిచ్చింది అగ్గిపెట్టె ఇక్కడే ఉంది ఊదొత్తులు వెలిగించి ఇక్కడ పెట్టినట్టున్నావు నిత్యకు చప్పున గుర్తుకొచ్చింది పార్వతమ్మ గారు అగ్గిపుల గీచింది అది ఆరిపోకుండా చెయ్యి అడ్డుంది కర్పూరం వెలిగించింది నిత్య హారతి అద్దటానికి తలెత్తర నిత్య స్థానం అయింది శౌరి పక్కన ఉన్న పెళ్లి కొడుకుని పెళ్లి కొడుకు మరెవరో కాదు దినేష్ ఇది కళా నిజమా శౌరి దినేష్ పెళ్లి చేసుకున్నారా ఇదేలా సాధ్యం దినేష్ నాలో ఎన్నో ఆశలు రేకెత్తించి శౌర్యం చేసుకున్నాడా అది అసలు ఎలా జరిగింది పవిత్రకు నిర్మలత్వానికి ప్రాముఖ్యతనిచ్చే దినేష్ సౌర్యని పెళ్లి చేసుకున్నాడా పళ్ళెంలో వెలుగుతున్న హారతిలా కుండలు బగబగా మండుతున్నాయి కళ్ళు తిరిగి దబేలను పడిపోయింది క్షణంలో వెలుగుతున్న హారతి చీర కొంగు మీద పడటం పెద్దగా మంటలు లేవడం ఇవేవీ నిత్యకు తెలియలేదు కళ్ళు తిరిగి చూసిన నిత్యకు ఇల్లంతా నిశ్శబ్దంగా కనపడింది నర్సు దగ్గరగా వచ్చి టెంపరేచర్ నోట్ చేసుకుంది నేను ఇలా మంచం మీద ఉండి ఎన్ని రోజులైంది మూడు రోజులు అప్ప మూడు రోజులే ఆంటీ ఏరి ఈరోజు రిసెప్షన్ టౌన్ హాల్లో ఏర్పాటు చేశారు అందరూ అక్కడికే వెళ్ళారు ఎప్పుడొస్తారు రాత్రి పదకొండు గంటలు అవుతుందేమోనండి తెల్లవారుజామునే అమ్మాయి గారు అల్లుడు గారు హనీమూన్ వెళ్ళిపోతారట నిత్య ఇంకేవీ వినిపించలేదు కళ్ళు గట్టిగా మూసుకుని పడుకుంది నిత్యకి కాలు బాగా తగ్గి కోలుకోవటానికి నెలపైనే పట్టింది కొంచెం కుంటుతూ నడవసాగింది తేనె మీద ఇంట్రెస్ట్ లేనట్లు నిర్లిప్తంగా యాంత్రికంగా కాలం గడిపేయటానికి అలవాటు పడింది ఆ రోజు శుక్రవారం ఉదయాన్నే పూల సత్యతో తోటలోకి వెళ్ళింది నిత్య వరుసగా పూలు తుంచుతూ ప్లాట్ఫామ్ సర్కిల్ దగ్గర సర్కిల్ వెనుక వైపుకు నడిచింది అక్కడ ఉన్న మందారాలని సజ్జ నింపుతూ కోసుకుని వెనుతిరిగి హఠాత్తుగా ఆగిపోయింది దినేష్ డ్రాయర్తో మాత్రం ఉండి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఓ పక్కగా అప్పుడే నిత్యను చూసిన దినేష్ నిటారుగా అయ్యాడు సూటిగా గుచ్చుకునేలా నిత్య కళ్ళలోకి చూశాడు నువ్వా అన్నాడు కరుకుగా నిత్య ఆగిందో క్షణం మళ్ళీ వెంటనే కదిలి నడిచింది నెరజానా ఆగు నిత్య టక్కున ఆగిపోయింది చూడు మద్రాస్ మౌండ్ రోడ్లో మాత అనాథ శిశు శిశు శరణాలయం అని ఉంది అది నీకు తెలుసు కదా తెలుసు ఆ ఆహా తెలియదు తడబడింది ఆమె తడబాటుని విరోధంగా చూస్తున్నాడు తెలుసు తెలియదు అని రెండు చెప్పావంటే నేనేమి అనుకోవాలి మీరు ఏది కావాలంటే అదే అనుకోండి కానీ అసలు మీరు అడిగే ఆ అర్థం లేని ప్రశ్న ఏమిటి దినేష్ నవ్వాడు అతని ఎదురుగా నిలవలేనట్లుగా బడిబడిగా ముందుకు నడిచి వెళ్ళిపోయింది సజ్జ దేవుని గదిలో ఉంచి మెట్లెక్కి పైకి వెళ్ళ వెళ్ళి తాగి వెళ్ళసాగింది శౌరి అప్పుడే లేచింది కాబోలు నైట్ గౌన్తో కిందకి దిగుతోంది క్రితం రాత్రి వీళ్ళు హనీమూన్ నుంచి తిరిగి వచ్చినట్లు ఉన్నారు మెట్ల మీద ఎదురైన నిత్యను చూసి కూడా చూడనట్లు అసలు మనిషి ఉనికినే గమనించినట్లు పూర్వపు టీవీ దర్జా వలగపోసుకుంటూ కిందకి కిందకు దిగి వెళ్ళిపోయింది శౌరి శౌరి ప్రవర్తనకి నిత్య నివ్వెరిపోయింది తనను పురుగులా చూసింది మద్రాసులో ఎంతో ఆప్యాయంగా స్నేహంగా ఉన్న శౌరి ఇంకా ఇలా ఎందుకు మారిపోయింది నిత్య తలలో సూపర్ ఎక్స్ప్రెస్లు పరిగెడుతున్నాయి దినేష్ మోసం చేశాడు అయినా అతను ఏం తప్పులే అతనిదేం తప్పులేనట్లు తనను నిన్ నిందిస్తున్నాడు శౌరి తన నుంచి ఉపకారం పొందింది తనను వంచిచ్చిది కాక ఇప్పుడు తనను ఒక పురుగులా చూస్తోంది ఏమిటి వీళ్ళిద్దరి ప్రవర్తనకి అర్థం నిత్య చకచకా పైకి వెళ్ళిపోయి తన గదిలో మంచం మీద వాలిపోయింది నిత్య మద్రాస్ మౌంట్ రోడ్లో మమ మాతా శిరణాలయం ఉంది నీకు తెలుసు కదా అన్న దినేష్ మాటలు తిరిగి తిరిగి వినిపిస్తున్నాయి అంటే ఏమిటి శౌరి సంగతి తెలిసే పెళ్లి చేసుకున్నాడా అదేలా సాధ్యం ఒక స్త్రీ జీవితాన్ని బాగు చేయడం కోసం తను త్యాగం చేశాడా నిజంగా అది ఏది అదే అయితే దినేష్ చాలా గొప్పవాడే ఉండాలి తనేదో దారి చూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎంత త్వరగా వెళ్ళగలిగితే అంత శ్రేయస్కరం భోజనానికి రమ్మని కబురు అందింది నిత్య లేచి వెళ్ళింది డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుని ఉన్నారు నిత్య కూడా వచ్చి మామూలుగా ఇంకో కుర్చీలో కూర్చుంది మా ఇంటికి దగ్గరలోనే మా నాన్నగారు ఒక అనాథ శిరణాలయం స్థాపించారు దాని పనితీరు పిల్లల స్థితిగతులు ప్రతిభా ద్వారం నేను అక్కడికి వెళ్ళి చూసుకుని వస్తూ ఉంటాను దినేష్ మామగారితో చెప్తున్నాడు నిత్య నిటారుగా అయింది అయితే ఆ అనాథ శరణాలయం దినేష్ వాళ్ళదన్నమాట ఎంత చిత్రం శౌరి పాపాయి పెరుగుతున్న అనాథ శరణాలయం దినేష్ వాళ్ళదా మీ ఫాదర్ ఐ ఇటువంటి ఉపకార సంస్థలు స్థాపించి చాలా వరకు సక్సెస్ఫుల్గా నడుపుతారని వింటూ ఉంటాం అన్నారు హరినాథ్ బాబు వ్యాపార విషయాలు మాట్లాడుకున్నారు దినేష్ చెప్పే బిజినెస్ విషయాలన్నీ ఆసక్తిగా వింటున్నారు అందరూ పార్వతమ్మ గారి మురిపానికి అంతే లేదు శౌరి నిర్లక్ష్యంగా ఏ విషయము తనకు అక్కర్లేదన్నట్లు ఎవరితో తనకి లెక్కలేనట్లు తాపీగా తింటూ మధ్య మధ్యలో వాళ్ళ అమ్మ దగ్గర గారంగా ఏదో చెప్తూ కూర్చుంది నిత్యకి ఎంతో కసిగా ఉంది అందరి మీద కసి లోకం మీద విసుగు బ్రతుకు మీద విరక్తి అన్నీ కలిపి కలగాపూలకంగా నిత్యకి మనశ్శాంతి కరువు చేశాయి ఆ సాయంత్రం శౌరి ఫ్రెండ్స్ అంతరూ వచ్చేశారు అందరూ లాన్లో కూర్చుని ఒకటే కబుర్లు నిత్య పైన క్యారిడార్ నుంచి వెళుతరిని చూసింది కిందకి వెళ్ళటానికి మనసొప్పక తన గదిలోకి వెళ్ళి హోంవర్క్ చేసుకోసాగింది నిత్య త్రుల్లిపడి వెనక్కి తిరిగి చూసింది దినేష్ తాపీగా ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చి నిత్య ఎదురుగా ఉన్న చీర్లో కూర్చున్నాడు అతని కళ్ళు నిత్యను కొత్తగా అణువణువు ఎక్సర్సైజ్ ఎక్స్రే తీసినట్లుగా చూస్తున్నాయి నిత్య నీ పావిని ఎలా నిర్ణయించుకున్నావు ఏమిటి మీరు మాట్లాడేది అంది ఎలాగో ఏమి మాట్లాడేది నేను మాట్లాడేది తెలుగేలే ఎవరైనా తెలుసో తెలియకో ఓ తప్పు చేసినా సరిదిద్దుకోవాలి అలా సరిదిద్దుకునే అవకాశము సమర్థత లేనప్పుడు ఎవరి సాయమన్నా తీసుకోవాలి ఇప్పుడు చెప్పు మనిద్దరికీ సంవత్సరం పైగా పరిచయం స్నేహం ఉన్నాయి స్నేహితుడిగా శ్రేయోభిలాషిగా నీకు సహాయం చెయ్యాలనుకున్నాను నువ్వు నీ గురించి అన్ని వివరాలు చెప్తే ప్రయత్నించి నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నాను థ్యాంక్స్ మీరు చేసిన సాయం ఇప్పటికే ఎక్కువైపోయింది ఇంకేం చేస్తారు అంటే నీ ఉద్దేశం ఏమీ లేదు మీ మగవాడిని నమ్మటం అంత బుద్ధి తక్కువ తనం ఇంకోటి లేదు అది ఏ విధమైన మాట నేను అదే విధమైన మాట నేను అంటే ఏమని ఆడదాన్ని నమ్మటం అంత బుద్ధి తక్కువ పని లేదని నయవంచకులకి నమ్మక ద్రోహులకి ఆడవాళ్ళు పెట్టింది పేరని మీ అభిప్రాయం మీది అభిప్రాయాలు అటు ఉంచు ముందు నీ విషయం చెప్పు నేను నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు నీ గత జీవితం గురించి అడుగుతున్నాను నీ జీవితంలో ఉన్న పెద్ద గండాన్ని కప్పిపెట్టుకుని నన్ను మోసం చేయాలనుకున్నావు కదూ నంగనాచిలా నన్ను పెళ్లి చేసుకుంటే ఆ లోటు కప్పబడిపోతుంది అనుకున్నావు కదూ నిత్య అధోవదన అయింది తన తల్లి గురించి శౌర్యాన్ని చెప్పి ఉంటుంది మీకు ముందుగా అన్నీ చెప్పి ఉండవలసింది కానీ చెప్పలేకపోయాను ఆనాడు నేను చెప్పబోతుంటే మీరు ససేమిరా వినను అన్నారు అంటే ఆ కదంతా చెప్పి ఒప్పించి నన్ను పెళ్లి చేసుకోవచ్చని ఆ తర్వాత నీ జీవితానికి సేఫ్టీ ఏర్పడుతుందని అనుకున్నావా నేను నీలాంటి వాళ్ళని అసహించుకుంటానని తెలియదా తీక్షణంగా అన్నాడు నా తల్లి కులం లేని వాడితో వెళ్ళిపోతే నాదా తప్పు దినేష్ కాస్త ఆగాడు నీ తల్లి ఆటైపేరన్నమాట ఎవరితోనో వెళ్ళిపోయి నిన్ను రమ్మన నిన్ను కన్నదన్నమాట ఫేష్ అయితే ఇంకే నీ గురించి ఇంకేవి ఆలోచించనక్కర్లేదు తల్లి పుడికి పుడికిపుచ్చుకున్న తానయ్యవి నిత్య ఒలిక్కి పడింది మా అమ్మ గురించి మాట్లాడి నన్ను న్యూనత పరుస్తున్నారు సరే శౌరిని ఎలా పెళ్లి చేసుకున్నారు దినేష్ పకపకా నవ్వాడు శౌరి ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడింది నేను ఆ ప్రమాదానికి లోనైతే నా మొత్తం జీవితాన్ని నష్టపోయేవాడిని అటువంటి శౌరిని పెళ్లి చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను శౌరి పేరెత్తే అర్హత కూడా నీకు లేదు అందకుండా పొందకుండా మాట్లాడే దినేష్ మాటలు నిత్యకేమీ అర్థం కావడం లేదు నిత్య ఆడదానికైనా మగవాడికైనా జీవితంలో పెళ్ళనేది ఒక్కసారే జరగాలి పెళ్ళి అదొక అపురూపమైన అందమైన బంధం స్వామి పాదాలు తడిపిన తీర్థం తీసుకోవలసిన సమయంలో పవిత్రంగా కళ్ళకత్తుకుని సేవిస్తాం మాట మాటికి తాగాలనుకుంటే అది తీర్థం అవదు దాహం తీర్చుకునే సాధనమవుతుంది అలాగే పెళ్ళి కూడా నిత్యకి మతిపోయింది ఏమిటి తన వరుస ఓ ప్రక్కన శౌరిని చేసుకున్నాడు రెండో వైపు పెళ్లి పవిత్రత గురించి లెక్చర్ ఇస్తున్నాడు ఇప్పుడు ఇంతకీ మీరు చెప్పబోయేది ఏమిటి ఎంతైనా నేను పురుషుణ్ణి మరొకరికి అంకితమైపోయి పాపాయని కన్న తల్లిని నిన్ను పెళ్లి చేసుకునేంత విశాల హృదయం నాకు లేదు పెట్టని కరి నిర్భయంగా శరణాలయంలో వదిలేసి కన్నెలాగా నటించే నీలాంటి మహానటిని భరించగల శక్తి గొప్పతనం నాకు లేవు సో నా కళ్ళు తెరిపించి నిన్ను పెళ్లాడే ప్రమాదం నుంచి తప్పించిన శౌరికి నేనెల్లప్పుడూ కృతజ్ఞుణ్ణి శౌరి నాకు అన్ని విధాలా తగినది ఆమె సాహచర్యంలో నేను బాగా సేద తీర్చుకోగలను నిత్య ఈ ప్రపంచంలో లేదు భూమి బ్రద్దలై కూరికి పైకప్పు కూలి నెత్తరపడినట్లు అనిపించింది నిత్యకి ఇంతటి ఇంతటింద అవమానం తట్టుకోలేనిదిగా ఉంది అంతరాంతరాలలో అగ్నిగుండాలు పేలాయి కళ్ళు కనకడా మండిపోసాగాయి చేతులు కాళ్ళు వణికి చెమటలతో మంచుకుట్టలా గడ్డలా అయిపోయాయి తల భూమిలోకి కోరుకుపోయింది చూడు నిత్య ఒక స్నేహితుడిగా నీకు సహాయం చెయ్యాలనుకుంటున్నాను అతను ఎవరో చెప్పు ఏ మార్పుల దాకున్నా వెతికి తీసుకువచ్చి అతనితో నీ పెళ్లి జరిపించి పాపాయిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను నిత్య కోపంతో బుసలు కొట్టసాగింది నోరు పికిలి మాటలు రావటం లేదు అంత అవమానపు అగాధంలో పడిపోయిన నిత్యకి మాటలు కూడా తీసుకోవటం కష్టంగా ఉంది మొహమంతా కమిలిన పద్మల్లా అయింది చెప్పు నిత్య అతనెవరు సున్నితంగా మెత్తగా అడిగాడు అతని సానుభూతి అసలే భరించలేనిదిగా ఊపిరాడనట్టుగా ఉంది దినేష్ ఒక్క విషయం అనాథ శరణాలయంలో ఇచ్చిన శిశువు నాదేనని మీరెలా అనుకున్నారు చెప్పుడు మాటలకు ప్రాధాన్యం ఇచ్చేంత చిన్న మనసు మీదని నాకు తెలియలేదు ఎలాగో మాటలు పోగు చేసుకుని అంది నీకెంత ధైర్యం అంటే ఆ శిశువు నీది కాదనా నువ్వు చెప్పేది ముమ్మాటికి ఆ శిశువు నాది కాదు నీది కానప్పుడు నువ్వు తీసుకెళ్లి స్వయంగా నీ చేతులతో శరణాలయంలో ఎందుకు చేర్పించావు ఆ మేనేజర్ నాకు అన్ని చెప్పాడు శౌరి కోసం ఆ శరణాలయానికి వచ్చి మేనేజర్తో వివరాలని చెప్పి నీ బిడ్డను అక్కడ అప్పగించే ఏర్పాట్లు చేసింది లెక్చర్లో నీ సంతకం పాప వయసు చూశాను నేను బొంబాయి టూర్లో ఉండగా నీకు ప్రిమిచ్చు డెలివరీ జరిగిందని శౌరి నీకు అన్ని విధాలా హెల్ప్ చేసి ఆ బిడ్డను వదిలించేసి హైదరాబాద్ పంపించి వేసిందని నాకు తెలుసు అబద్ధం పచ్చి అబద్ధం అంది గట్టిగా దినేష్ పక్కపకా నవ్వాడు ఆ బిడ్డ నాది కాదని రుజువు చేయగలను అంది నిత్య ధీమాగా అయితే చెయ్యి అసలు ఎవరి బిడ్డ నేను నీ వాదన నిత్య నోరు తెరిచింది ఆ పాప శౌరి బిడ్డ కావాలంటే హాస్పిటల్కి తీసుకెళ్లి మీకు ప్రూఫ్ చేయగలను అనాలనుకున్న నిత్య నోరు ఏదో అజ్ఞాత హస్తం నొక్కేసింది చెప్పొద్దు నిజం నిరూపించవమని నిరూపించిన మరుక్షణం అతను శౌరిని విడనాడి వెళ్ళిపోయేది ఖాయం ఇంతకుముందే అన్నాడు బిడ్డతల్లిని భారీగా భరించగలిగిన శక్తి కలవాండి కాదని నువ్వు ఈ పనికి పూనుకుంటే తద్వారా నిన్న ఆదుకున్న అంకుల్ ఆంటీలకు తీవ్ర ద్రోహం ద్రోహం చేసిన అవుతావు పోనీ దాని వలన నీకు కలిగే లాభమూ లేదు అతనెలాగూ శౌరుని వివాహం ఆడేశాడు నువ్వెప్పటికీ నిజం దినేష్కి తెలియ తెలియలేకపోవటం ఉత్తమం అంతరాత్మ ప్రబోధంతో నిత్య నోరు టక్కున మూసుకుపోయింది ఏమిటలా అలా గి చూస్తావు ఏవో రుజువులు అన్నావు మళ్ళీ ఏమి మాట్లాడవే అన్నాడు దినేష్ నిత్య అదో వదనయింది దినేష్ దగ్గరగా వచ్చి మళ్ళీ అన్నాడు ప్రస్తుతం నువ్వు చేయవలసింది కాదని తప్పించుకునే ప్రయత్నం కాదు ఈ జీవితం బాగుపడటానికి సరైన పరిష్కారం చేసుకోగలగటం దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాకంతా అయోమయంగా ఉంది ఆల్ రైట్ నువ్వు కొంచెం ఆలోచించుకునే చెప్పు అతను ఎక్కడున్నా పట్టి తీసుకొస్తాను దినేష్ బయటకు వెళ్ళిపోయాడు ఆ రాత్రి చాలాసేపు నిత్య ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రపోయింది ఆ నిద్రలో భయంకరమైన కలలు నిత్యను ఒంటరిగా నిలబెట్టి చుట్టూ ఆడమగ అందరూ చేరి హేళన చేస్తున్నట్లు రాళ్ళు వేసి కొట్టినట్లు వాటి తాకిడికి నిత్య ఒళ్ళంతా చీరుకుని రక్తం కారినట్లు ఆ బాధకి తాళలేక తప్పి పడిపోయినట్లు ఏవో రెండు చల్లని చేతులు ఎత్తి నిత్య తల తన ఒడిలో ఉంచుకుని సేద తీర్చినట్లు ఎవరిదో ఆ ఒడికి ఇంకెవరిది అంత చల్లని ఒడి ఇంకెవరికి ఉంటుంది అది తన తల్లిది ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా సేద తీరేది ఒక తల్లి ఒడిలోనే మంచి గంధాన్ని మల్లెలి సుకుమారాన్ని ఇవ్వగలిగేది తల్లి ఒడి మాత్రమే అమ్మ అమ్మ చనిపోయాక తనకన్నీ కష్టాలే ఈ బంగారు పంజరంలో దోషిలా బ్రతికే కర్మం పట్టింది ఇక్కడి నుంచి విముక్తురాలే తల్లి దగ్గరకు చేరాలి అదే అదే పరిష్కారం అమ్మ గట్టిగా అరిచి లేచి కూర్చుంది తెల్లని తెల్లవారి వెలుగు అదంతా కలన్నమాట గుండెల మీద చేయి పెట్టుకుంది తన సమస్యకి పరిష్కారం చావన్నమాట రాత్రికళ అమ్మ దగ్గర నుంచి పిలుపన్నమాట అవును ఇక తను అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి నిత్య లేచి వెళ్ళి కాలకృత్యాలు ముగించుకుని క్రిందకి వచ్చి అలవాటుగా పూజ గదిలోకి వెళ్ళి సజ్జ తీసుకుంది అప్పుడే ఆ రూమ్ క్లీన్ చేస్తున్న పని మనిషి దేవుని బీరువా ప్రక్కగా కింద పడి ఉన్న ఓ ఇన్లాండ్ కవర్ తీసి నిత్యకిచ్చింది అమ్మాయి గారు ఇదేందో కాగితం ఇక్కడ ఉందమ్మా నిత్య అందుకుంది ఇల్లాండ్ కవర్ పాతది చదివి వెనక్కి మడిచి ఉంది దానిని తీసి బీరువా మీద ఉంచబోతూ ఆగింది నిత్య అన్న అక్షరాలు అస్పష్టంగా కనిపించడంతో వద్దు అనుకుంటూనే విప్పి చదివింది అది తను శౌరి మద్రాసులో ఉన్నప్పుడు శౌరి తల్లికి రాసిన ఉత్తరం మమ్మీ నేను క్షేమం మీరందరూ క్షేమం అని తలుస్తాను నేను బాగానే చదువుకుంటున్నాను నిత్య సంగతి కాస్త విసుగ్గా ఉంది తను ఎవరో బాయ్ ఫ్రెండ్తో విచ్చలు విడిగా తిరుగుతోంది రాత్రిలో ఆలస్యంగా ఇంటికి వస్తోంది అదేమిటని అడిగితే ప్రైవేట్ క్లాసులున్నాయని అబద్ధాలు నేను నా కళ్ళతో వాళ్ళిద్దరి షికారులు చూశాను మొన్న ఒక రోజు రాత్రి అర్ధరాత్రి వచ్చి పడుకుంది నేను మందలిస్తే నా ఇష్టం అంది నిత్య ప్రవర్తనతో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అది నా చదువుకి ఆటంకంగా ఉంది నువ్వు ఏదో ఒక వంక చెప్పి తనకి లెటర్ రాసి నీ దగ్గరికి పిలిపించుకో అక్కడే ట్యూషన్ మాస్టర్ని పెట్టి చదివించు ఇంతే సంగతులు నీ ప్రియమైన శౌరి ఆ ఉత్తరం చదివిన విచ్చకి మతిపోయింది శౌరి నమ్మక ద్రోహి విష నాగు అసలు మొదటి నుంచి ఆమె బుద్ధి తనం గ్రహించలేకపోయింది కానీ ఎప్పుడూ ఇలాగే చేస్తూ వచ్చింది ఆనాడు నమితను తీర్చేయటానికి బాగా ఉపయోగించుకుంది తన పని అయిందనగానే ఈసడించుకుంది ఇంకోసారి అంకుల్ తనకిచ్చిన వెయ్యి రూపాయలు ఎగ్జిబిషన్లో ఎవరు చూడకుండా తీసేసుకుంది తర్వాత ఆమె సీక్రెట్గా అపార్షన్ చేయించుకోవడానికి తోడుగా ఉంటుందని ప్రేమ నటించి మెద్రాస్ తీసుకెళ్ళింది అక్కడ డెలివరీ అయ్యే వరకు ఎంతో ఆత్మీయతను చూపింది ఆ బిడ్డను తన పేరు మీద శరణాలయంలో అప్పగించింది అక్కడితో అవసరం తీరిందన్నట్లు హైదరాబాద్ పంపేసిందన్నమాట అందుకే ఆ రోజు మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చాక ఆంటీ తనను కూర్చోబెట్టి చాలా నీతులు బోధించారు అంటే శౌర్య ఆంటీకి రాసిన ఉత్తరం ఫలితం అన్నమాట అదంతా శౌర్య అక్కడి నుంచి తనని వదిలించుకోవటానికి వేసిన పన్నాగం అన్నమాట అందుకే ఆంటీ తనని వచ్చేయమని ఉత్తరం రాశారన్నమాట ఆలోచించగా ఆలోచించగా నిత్యకి శౌరి తన చుట్టూ పెద్ద విషవలయం పన్ని దోషిగా నిలబెట్టిందని అర్థమైంది అంటే ఇప్పుడు దినేష్ అంకుల్ ఆంటీల దృష్టిలో తన ఒక శీలం లేని అమ్మాయి ఇలాంటి బ్రతుకు ఎందుకు తను చచ్చిపోవలసిందే ఎందుకు చచ్చిపోవాలి నువ్వు నువ్వు నిర్దోషివైతే నిరూపించుకో ఇప్పుడు నువ్వు ఇలా చచ్చిపోతే నిజంగా దోషినిగా నిలిచిపోతావు నువ్వు దోషివి కావు నిర్దోషివి అంతరాత్మ ప్రబోధించింది ఎలా నిరూపించుకోవాలి అంత తెలివి తక్కు తెలివి తనకు లేదు ఒంటరిగా తనేం చేయగలదు శౌరి కుయక్తులకు ఎదురు నిలిచి ఎలా నిర్పించగల నిరూపించుకోగలదు అది జరిగే పని కాదు చచ్చిపోవటమే దా దారి అని ఒకటి నిర్ణయానికి వచ్చాక నిచ్చిక ఎక్కడ లేని తెగువ వచ్చేసింది సజ్జతో బయటికి వచ్చి పువ్వులు కొయ్యసాగింది ఇక తన జీవితంలో స్వామి కోసం పూలు కోసే ఆఖరి రోజు ఇదేనన్నమాట సాయంత్రం లోపు తను చచ్చిపోతుంది ఎలా చావాలి ఉరిపోసుకుని చావాలా అమ్మో ఉరంటే ఏదోగా ఉంది హుస్సేన్ సాగర్లో దూకితేనూ అదే ఒత్తు రైలు కింద తల పెడితేనూ బాబోయ్ వద్దు అప్పుడే అటుగా వచ్చిన మాలి మొక్కలకు ఎంట్రీని కొడుతున్నాడు నిత్య దృష్టి ఎంట్రీన్ డబ్బా మీద పడింది ఎండ్రిన్ తాగాలి సాయంత్రంలోగా పని ముగించిపోవాలి మాలి దూరంగా వెళ్ళటం చూసి చప్టా మీద పెట్టి ఉన్న చిన్న ఎండ్రిన్ డబ్బాను తీసుకుని మాటలు పెట్టుకుని తిరిగి ముందుకు వెళ్ళబోయిన నిత్యకి దగ్గరగా దినేష్ వచ్చాడు ఎక్సర్సైజ్ పూర్తయినట్లుంది చెవట్లు తుడుచుకుంటున్నాడు నిత్య ఎండ్రి డబ్బా కనపడకుండా జాగ్రత్త పడింది నిత్య అతని పిలుపుకి ఉలిక్కి పడింది రాత్రంతా ఆలోచించే ఉంటావు అతనెవరో చెప్పాలనే నిర్ణయానికి వచ్చే ఉంటావు అవునా నిత్యకి అరికాల మంట నెత్తికెక్కింది అతను ఎవరో శౌరినే అడగండి ఆమెకే బాగా తెలుసు నువ్వు సీక్రెట్గా ఉంచిన వ్యక్తి శౌరికి ఎలా తెలుస్తాడు తెలుస్తాడు అంది మొండిగా నీ తెలివి కట్టిపెట్టి అతనెవరో చెప్పు అతనెవరో చెప్పు అని దినేష్ అడిగిన ప్రతిసారి పగపక వండే మంటల్లో నించున్నట్లుగా అనిపిస్తోంది చెప్తాను కానీ ఇక్కడ ఇప్పుడు కాదు మీరు వీరు చూసుకుని అన్నీ చెప్తాను తెలుసుకున్నాక మీరేం చేస్తారో చూడాలని ఉంది నేనేం చేయగలను చేసి చూపెడతాను చెప్పటం ఎందుకులే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిత్యతన గదిలో కూర్చుని ఆలోచించసాగింది దినేష్కి సరి జరిగిందంతా చెప్పి నమ్మించాలనుకోవటం తెలివి తక్కువ పని అంతా చెప్ప చెప్పినందువల్ల లాభం లేదు కానీ ఆంటీని అంకుల్ని బాధ పెట్టాల్సి ఉంటుంది దినేష్ నమ్ నమ్మడు తను రుజువు చేయలేదు తను చచ్చిపోవాలని నిర్ణయించుకున్న దారే బాగుంది సాయంత్రం నాలుగు గంటలైంది నిత్య హ్యాండ్ బ్యాగ్లో ఎండ్రి డబ్బా పెట్టుకుంది నాలుగున్నర అయితే మాస్టర్ వచ్చేస్తారు ఈలోపే ఇంటి నుంచి బయటపడాలి ఎవరు చూడకుండా వడివడిగా బయటకు వచ్చేసింది నుంచి ఉంది పది నిమిషాల్లో వచ్చిన బస్సు ఎక్కి కూర్చుంది యాంత్రికంగా స్టేజీలో దిగిపోయింది కాలు తీసుకుని వెళ్లివైపు వడిగా నడవసాగింది నడిచి నడిచి ఒక చోట టక్కున ఆగిపోయింది ఎదురుగా పబ్లిక్ గార్డెన్స్ నిత్య లోపలికి నడిచింది కాసేపు కాలిబాట ఎటు తీసుకెళ్తే అటు తిరిగింది చివరికి ఒక మూలగా పెద్ద గుబురుగా ఉన్న చోట కిందకి వంగి నడిచి పెద్దగా ఉన్న చెట్టు మొదట్లో కూర్చుంది మోకాళ్ళ మీద గెడ్డ ఆనించి కాసేపు పచ్చకట్టి నిమిరింది చివరకు దృఢ నిశ్చయంతో హ్యాండ్ బ్యాగ్లో నుంచి పెన్ను కాగితం తీసి రాసింది నాకు జీవితం మీద విరక్తి పుట్టి నేను ఈ లోకం నుంచి విష్క్రమిస్తున్నాను నా చావుకి ఎవరు బాధ్యులు కారు నిత్య క్రింద అడ్రస్ రాసింది బ్యాగ్లో నుంచి ఎండ్రిన్ డబ్బా తీసింది కాసేపు తంటాలు పడి సీల్ తీసింది గుప్పుమని వాసన కొట్టింది కళ్ళు తిరిగి వాంతి వచ్చినంత పని అయింది అప్పా ఇంత ఘోరంగా ఉంది ఇది ఎలా తాగాలి తాగకుండా వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు తాగాల్సిందే కాసేపు భరిస్తే చక్కగా చచ్చిపోవచ్చు ఈ భయంకర నిందల జీవితం కంటే ఈ ఎంట్రీ ఎంతో హాయి డబ్బా ఎత్తి నోటి దగ్గర పెట్టుకుని నోతి దగ్గర పెట్టుకుంది గబగబా తాగాలనుకుంది కానీ పెదాలు విడిపడటం లేదు ఎవరన్నా ఆత్మహత్య చేసుకున్నారని వింటే నాకు వాళ్ళెంతో పిరికివాళ్ళనుకునేది కానీ ఎంతో ధైర్యవంతులైతేనే ఆత్మహత్య చేసుకోగలుగుతారన్నమాట కాస్త ఆగి ఆలోచించకుండా గబగబా డబ్బా ఎత్తి తాగేబోయింది చటుకున రెండు చేతులు వచ్చి ఆ డబ్బాను వెనక్కి లాగేశాయి నిత్య త్రులిపడి చూసింది మాస్టారు ఆయన చూడగానే నిత్యకి దుఃఖం ముంచుకొచ్చింది ఆయన కాళ్లకు చుట్టేసుకుని తీవ్రంగా నిలిపించసాగింది మాస్టారు పక్కనే కూర్చున్నారు మౌనంగా ఆమె వీపు రాస్తూ ఉండిపోయారు ఆమె దుఃఖ సముద్రాన్ని దాటేసరికి దాదాపు అరగంట పట్టింది నేను బస్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నా ఈలోపు ఇటు వచ్చే బస్సులో నుంచి రుతిగావు కాస్త ప్రక్కగా నుంచు నన్ను గమనించకుండానే వెళ్ళిపోతున్నావు నేను పిలిచిన పిలుపును నువ్వు వినిపించుకోలేదు నీ వదనం చూసి ఏదో కీడు శంకిచ్చింది నా మనసు మౌనంగా అనుసరించాను ఇదా ఇంతకీ నువ్వు చేస్తున్న పని ఇలా రాబట్టి నేను నేను కాపాడుకోగలిగాను మాస్టరు నన్ను ఎందుకు కాపాడారు ఈ దుర్పర జీవితం నా కొద్దండి వెక్కి వెక్కి పడింది నిత్య ఏం జరిగింది నిత్య మధ్య మధ్య ఏడుస్తూ అంతా చెప్పేసింది ఇప్పుడు చెప్పండి ఇంతటి నింద నెత్తి మీదకొచ్చాక ప్రతికి ఏం లాభం అంతా విన్న మాస్టారు కళ్ళు చెమర్చాయి నిత్య నన్ను క్షమించమ్మా నీ తండ్రి అనే దౌర్భాగ్యుణ్ణి నేనే నిత్యకు మతిపోయింది మాస్టారు నిజమా ఇదేమిటి ఇలా అయ్యింది ఇదంతా నిజమేనా ఆనందమో దుఃఖమో నిత్యకే అర్థం కావడం లేదు నిజమేనమ్మా ఆనాడు పార్వతమ్మ గారి జ్వరంలో హరినాథ్ బాబు గారు చెప్పారని నువ్వు గతాన్ని చెప్పినప్పుడే నువ్వు నా కూతురు అని గుర్తించాను కానీ నేనే నీ తండ్రినని చెప్పుకోలేక ఆగిపోయాను ఈ ప్రపంచంలో ఏ తండ్రికి తన బిడ్డలకు తాను తండ్రినని తనను తాను పరిచయం చేసుకోవలసిన నికృష్ట పరిస్థితి రాకూడదు అందులో ఎంత క్షోభ ఉందో నాకే తెలుసు నాన్న ఎన్నో యుగాల నుంచి కరువు పడిన వస్తువు లభ్యమైనంత ఆనందం ఆ పిలుపులో ఇంత తృప్తి ఉందని ఇప్పుడే తెలిసింది నిత్యకు అలా పిలిస్తే పలికే వ్యక్తి తనకు ఎదురుగా ఉన్నారంటే కొన్నంత ధైర్యంగా ఉంది ఆర్తిగా తండ్రిని చుట్టేసుకుంది కుమార్తె తల సున్నితంగా స్పృశిస్తూ ఉండిపోయారు మాస్టారు సుభద్రని మిమ్మల్ని వదిలేసి వెళ్ళినందుకు నాకు తగిన శాస్తైంది తల్లి అసలేం జరిగిందంటే నిత్య చెయ్యి ఎత్తి చప్పున తండ్రి నోరు మూసింది నాన్న ఏం చెప్పద్దు ఆనందమైన గతాన్ని తలుచుకోవచ్చు పీడకల లాంటి గతాన్ని తలుచుకున్నా ఎవరికైనా చెప్పినా అది బాధే మిగులుస్తుంది ఏదో ఒకటి అయిపోయింది కదా ఇప్పుడెందుకు ఇప్పుడు మీరున్నారు నాకు ఇంకేం కావాలి అవునమ్మా నాకు నువ్వు నీకు నేను మిగిలాము నేను జీవిత చరమాంకంలో ఉన్నాను నువ్వు మొదటి మెట్టులో ఉన్నావు నీ జీవితానికో ఆలంబన అవసరం ఆ బాధ్యత తీర్చుకోగలిగితే కనీసం జీవితంలో ఓ మంచి పని చేశారన్న తృప్తితో చచ్చిపోతాను మీ ఇద్దరికీ అభ్యంతరం లేకపోతే నేను నిచ్చని పెళ్లి చేసుకుంటాను మాస్టారు చిప్పున వెనుతిరిగి చూశారు నిత్యా మాస్టారు కౌశిక్ ఎప్పటినుంచో తాపీగా చెట్టున అనుకుని నుంచున్నట్టున్న అతని తీరు దృఢ చిత్తంతో తీవిగా వెలిగిపోతున్న అతని వదనం నిత్యను చకిరాల్ని చేశాయి బాబు నేను విన్నది నిజమేనా ఆనందం పట్టలేకపోతూ అన్నారు మాస్టారు నూటికి నూరు నిజం సారీ కౌశిక్ నేను మీ భార్యగా తగను నా కుటుంబ చరిత్ర నాకు వచ్చిన మచ్చ మీకు తెలియదు నిత్య నాకు అన్నీ తెలుసు కుటుంబ చరిత్ర నాకు అనవసరం మీరు మీ గురించి బాగా తెలుసు మీరు మొదటి నుంచి నా దగ్గర నమిత దగ్గర చెప్పిన అబద్ధాలన్నీ తెలుసు షౌరి బిడ్డను కన్నప్పుడు నా కన్నప్పుడే నాకు తెలుసు మీరు హాస్పిటల్ వరండాలో కనిపించినప్పుడే నేను ఉన్న పేషెంట్ ఎవరా అని తెలుసుకున్నాను ఆ పేషెంట్ షౌరి అని అది డెలివరీ కేసు అని తెలిసింది ఎవరు చెప్పారు కౌశిక్ నవ్వాడు క్షౌరికి పురుడు పోసిన డాక్టర్ ఎవరనుకున్నారు మా నిమ్మి అత్తగారు నిత్య ఆశ్చర్యానికి అంతులేదు ఆ తర్వాత ఆ బిడ్డ ఏమైంది నీ మీదకి ఈ నింద శౌర్య ఎలా రుద్దింది అన్నీ ఇప్పుడు మీ నాన్నగారికి చెప్తుంటే విన్నాను బాబు అన్నీ తెలుసుకున్న మీరు నిత్యను మనస్ఫూర్తిగా అంగీకరిస్తే మాకింకేం కావాలి ముందు నిత్య అభిప్రాయం చెప్పనివ్వండి ఇది ఆమెకు పూర్తిగా అంగీకారమైతేనే అది అదృష్టం అనండి కౌశిక్ మీరు సహృదయులు విచక్షణ జ్ఞాన సంపన్నులు మీ గురించి తెలిసిన ఏ అమ్మాయి అయినా మిమ్మల్ని మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరిస్తుంది కానీ నీకు మీ మీకు ఏ విధంగానూ తగను మీరు నాకు తగినవారో కారు నిర్ణయించుకోవలసింది నేను అన్నాడు కౌశిక్ సమాధానం మాస్టర్ దగ్గర నుంచి వచ్చింది నిత్య విరక్తిలో ఉంది దాని మాటలు పట్టించుకోకండి ఈ పెళ్లి జరిగి తీరుతుంది ఆమె కన్న తండ్రిగా నేను మాట ఇస్తున్నాను అన్నాడు గబగబా నిత్య పరిపరి విధాలా ఆలోచిస్తోంది పెళ్లి చేసుకుంటే తన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి తన బ్రతుకు తను కలుగుతుంది అప్పుడు వంద మంది శౌర్యులు వచ్చినా తనని తన జీవితాన్ని ఏమీ చేయలేరు అసలు శౌరిని దెబ్బతీయాలంటే తను వెంటనే పెళ్లి చేసుకోవాలి తన నుంచి దినేష్ని లాక్కుంది ఆవిడ నేరం తన మీదకి నెట్టింది అంటే తనని అన్ని విధాలా పతనం చేయాలనేగా ఆమె ఉద్దేశం నో తనేమీ పతనం కాదు తనేమీ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా తలెత్తుకుని బ్రతకటానికి తనకి స్కోప్ ఉంది నిజమే తన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చావు కాదు పెళ్ళి శౌరిలాగా దొంగతనంగా పెళ్లి చేసుకోవటం కాదు పాహాటంగా అందరి పెద్దల ముందు పెళ్లి పీటల మీద కూర్చోవాలి అదే శౌరికి తనిచ్చే సమాధానం నిత్యకి చటుక్కున రాత్రి వచ్చిన కల గుర్తుకొచ్చింది సేద తీర్చే రెండు చేతులు చల్లని ఒడి కాబోయే భర్త అండదండలు అమ్మ మా అమ్మ రా అమ్మ మాట రాత్రి వచ్చిన కలకర్థం ఏమిటి ఆలోచనలు కౌశిక్ ఆమె ముఖ కవళికలు గమనిస్తూ అన్నాడు ఆహా ఏం లేదు అభిప్రాయం చెప్పండి మరి మా నాన్న ఇష్టమే నా ఇష్టమంది ఉంచుకొని కౌశిక్ వదనంలో వెయ్యి కాంతిపుంజాలు మాస్టారికి ఆ మాటలు వేణునాథంలా వినిపించాయి ఆయన తనువెల్లా సన్నగా పులకరించింది పై కండువాతో ఆనంద బాష్పాలు అత్తుకున్నారు కానీ ఒక్క షరతు అంది నిత్య ఏమిటది శ్రోతలిద్దరూ ఒక్కసారే అన్నారు కౌశిక్ మాస్టారు నా తండ్రి అని పెళ్ళయ్యే వరకు మా ఇంట్లో ఎవరికీ తెలియనీకండి మీకు మీరే మా అంకుల్కి కబురు చేసి పెళ్లి విషయం వినిపించండి మనకి ఇంతకుముందే పరిచయం ఉన్నట్లు వాళ్ళకి తెలియకూడదు శౌరి మళ్ళీ ఏదైనా ప్లాన్ పిచ్చి ప్లాన్ వేస్తుందేమోనని భయం అన్నీ మా అంకులు ఇష్టప్రకారమే జరగాలి దిక్కులేని పరిస్థితుల్లో నుంచి తీసుకువచ్చి నన్ను ఒకదాన్ని చేయాలి ఒక ఇంటి దాన్ని చేయాలని ఆయన ఆరాటం ఆ తృప్తి ఆయనకు మిగలాలి అంతే కౌశిక్ అంగీకారంగా తలవపాడు ఇక అవన్నీ నేను చూసుకుంటానులేండి మధుపర్కాలతో మెలమెలా మెరిసిపోతున్నారు నవదంపతులు విశాలమైన ఆవరణంతా షామియానాలు చెక్ చెక్ మని మెరిసే బల్బులు పందిరంతా ఆహూతులతో కలకళలాడిపోతోంది గారు బాబుగారు పార్వతమ్మగారు కన్యాదానం చేశారు వచ్చిన వాళ్ళంతా ఆ భార్యాభర్తల పెద్ద మనసుకి వేనేలా పొగుడుతున్నారు శౌరికి కారం రాసినట్లుంది నిత్య పెళ్లికి అందులో చక్కని పెళ్లి ఆస్తి అంతస్తులున్న సంబంధం తన ఇంట్లో జరుగుతోంది తన తల్లిదండ్రులు కన్యాదానం చేసి జరిపిస్తున్నారు తన స్థానం బలవంతంగా నిత్య ఆక్రమించుకున్నట్లు తన దర్జాను మొత్తంగా నిత్య లాక్కున్నట్లు తనకి అన్నీ జరపాల్సిన తల్లిదండ్రులతో ఆమె టీవీగా జరిపించుకుంటున్నట్లు ఏవేవో ఈర్ష్యలు అనేక రకాలుగా ముట్టడించాయి ఏమిటిలా చేయలేని నిస్సహాయత విధులకి తాను తప్పించడం ఎవరితనం ఏం లేదు అనుకున్నా ఎన్ననుకున్నా జరగవలసినది ఏదీ ఆగదు విధి ఏ రోజు ఎవరి జీవితంలో పరాచికాలు ఆడుతుందో ఎవరికీ చెప్పలేరు ఎవరూ చెప్పలేరు నిత్యా నువ్వొకరికి బిడ్డని కన్నావు నేనొకరిని అంటే నన్ను ప్రేమించానన్నావు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావు శౌరి నీ గురించి చెప్తే ఏమో అనుకున్నాను కానీ నువ్వు జానవే నీ వదనంలో కనపడేది అమాయకత్వం కాదని కనబడని కత్తి అంచు అని తెలిసిపోయింది ఆల్ రైట్ పాస్ట్ ఈస్ పాస్ట్ ఇక ఇక్కడితో నీ ఆటలు ఆపు కౌశిక్ తోరణ మనస్ఫూర్తిగా సహకరించి జీవిత రథం నడుపు ఇదే నేను నీకిచ్చే సందేశం ఒంటరిగా గదిలో సూట్ కేసులు సర్దుకుంటున్నా నిత్యకి దగ్గరగా వచ్చి అన్నాడు దినేష్ దినేష్ ఏమిటి ఏదో సందేశాలంటున్నారు ఎప్పుడొచ్చాడో కౌశిక్ లోపలికి వస్తూ అన్నాడు దినేష్ కాస్త తడబడ్డాడు ఆహా ఏముంది కొత్త పెళ్లి కూతురికి ఆర్థిక సందేశం కౌశిక్ నవ్వాడు కౌశిక్ నిత్యను బాగా చూసుకోండి తెలియక ఏమన్నా తప్పులు చేసినా క్షమించి ఆదరించండి నో ఆడదాని తప్పులు క్షమిస్తూ పోతే చివరి వరకు తప్పులే చేస్తుంది తప్పుని దండించకుండా వదలకూడదు అసలు అలా వదిలినవాడు మగవాడే కాదు అతని మాటలలోని కోణార్థం పాపం దినేష్కి తెలియదు దినేష్ పెదాలపై చిత్రమైన నవ్వొకటి బెరిసింది నిత్యవంక హేళనగా చూసిన చూపు నిత్యను చిత్రవద చేసింది నిత్య బేలగా భర్త ముఖంలోకి చూసింది చూడండి దినేష్ ఈ లోకంలో ఆడా మగ అందరూ ఎప్పుడూ ఏవేవో తప్పులు చేస్తూనే ఉంటారు ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకున్నాక మనం కాస్త విచక్షణగా ప్రవర్తించాలి ఏమంటారు అవును సపోజ్ నిచ్చే ఉంది పెళ్లికి ముందు ఏమైనా తప్పుటడుగు వేసిందనుకోండి తినేష్ ఉలికి పడ్డాడు వేసింది అనటం లేదు ఒకవేళ వేసిందనుకోండి అది తెలియక నేను పెళ్లి చేసుకున్నానే అనుకోండి తెలిసి తెలియక చేసిన తప్పుని ఒక్కసారి మనం క్షమించవచ్చు తిరిగి తిరిగి చేస్తే దండించాలి ఏమంటారు అవును నిత్యకి నేనైనా శౌరికి మీరైనా ఆ మాత్రం ఉదారత చూపాలి ఓకే మ మరి ఇది గుర్తుంచుకుందాం మనం రైట్ నిత్య నువ్వు చాలా అదృష్టవంతురాలివి నీకు చాలా మంచి భర్త లభించాడు వస్తాను అక్కడి నుంచి నిష్క్రమించాడు ఆ మధ్యాహ్నం మాస్టర్ వచ్చారు నిత్య తల్లి తన తండ్రిగా ఆ ఇంట్లో అందరికీ పరిచయం చేసింది హరినాథ్ బాబు గారు మాస్టారు ఎన్నో విషయాలు తిరగదోడుకున్నారు వారం రోజుల తర్వాత నిత్య అత్తవారింటికి షౌరి కాపురానికి వెళ్ళిపోయారు నిత్య ఓ నిత్య కౌశిక్ పిలుపుతో వంటిట్లో నుంచి పరుగున వచ్చింది నిత్య ఏమిటండి అలా పొద్దున్నే కేకలు అవతల అత్తయ్య గారు పని పనితో సతమతమవుతున్నారు ఇవాళ కుక్కు సెలవు పెట్టేశాడు కేకలకు కూడా పొద్దున్నే అని సాయంత్రం అని ఉంటుందా ఉంటుంది మరి ఓహో నాకు తెలియదులే పర్వాలేదు ఇప్పుడు తెలుసుకోండి ఇక చాలు కాని ఆపు నా చారల టై కనపడలేదు ఎక్కడ పెట్టావు నిత్య బీరువా తెరిచింది కర్మ ఎదురుగా పెట్టుకుని కనపడలేదంటారు మిమ్మల్ని ఏమనాలి టై తీసి మంచం మీద పెట్టింది నా సూట్ కూడా తీసి యువతల పెట్టు నా బూట్ పాలిష్ చేయించు అంటూ బాత్రూంలోకి వెళ్ళి మళ్ళీ వెంటనే యువతలకి వచ్చాడు చూడు నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు ఈ లోపల తుర్రు మనకు బాగోదు పక్కనే ఉండి ఏం చేయాలి ఇక్కడే ఉండి కోపంగా అంది గోలు గిల్లుకోవాలి గిల్లుకోవడం ఎందుకు అవతల పారేయాలి పారేసి తూర్పుకి తిరిగి దండం పెట్టాలి పెట్టి మొక్కుకోవాలి ఏమని ఓ సూర్య భగవానుడా నాకు జన్మ జన్మలకు ఈ మంచి భర్తనే ఇవ్వు అని ఓ ఎప్పో అదేం కాదు మరి స్వామి దయ ఉంచి ఈ జన్మలో నాకు చేసిన పొరపాటును సరిదిద్ది నెక్స్ట్ జన్మకైనా మంచి భర్తను ప్రసాదించు అని తర్వాత జన్మలో నువ్వు ఆడదానివి కాకపోతేనో తర్వాత జన్మలో ఆడదాన్నే అవ్వాలి భర్తగా మాత్రం ఈయన వద్దు అని అవును ఆ విధంగానే చెయ్యి నేను ఈ జన్మలోనే పెద్ద తప్పు చేశాను నిన్ను చేసుకోను ఇంకా తర్వాత కూడా నువ్వే దాపురిస్తావేమోనని అడిగాను నువ్వు అనుకున్నట్లే మొక్కుకో తల్లి నాకు కావలసింది అదే నిత్య మంచం మీద తూర్పు వైపుకు తిరిగి కూర్చుని బాసిం పట్టు వేసింది కళ్ళు మూసుకుని ముద్రపట్టింది ఓ భగవాన్ నిజంగా నువ్వనేవాడివి ఉంటే మా ఆయనగారు తరువాత జన్మలో శౌరిని భార్యగా చేయి ఇదే నా కోరిక ముమ్మాటికి ఇదే పది మాటికి ఇదే మాటికి ఇదే నిత్య నెత్తి మీద టకి మని మొట్టికాయ పడింది కెవుమని కళ్ళు తెరిచింది భగవంతుడిని మొర ఆలకించి వరమిచ్చాడు దాని ఫలితమే ఆ మొట్టికాయ సరే సర్లే నెత్తి చిల్లు పడింది గట్టిగా కొట్టారు కళ్ళల్లో నీరుపికాయి లేదంటే నాకెవరూ దొరకలా ఆ శౌరి తప్ప గణగణమంటూ మంచం ప్రక్కనే ఫోన్ రింగ్ అయింది నిత్య వంగి రిసీవర్ తీసుకుంది హలో ఆంటీ నేనే ఏమిటి ఇలా ఉదయాన్నే చేశారు అలాగా అంది ఆగండి ఆయన అడిగి చెప్తాను మౌత్ పీస్ మూసి కౌశిక్ వంక తిరిగి చూసింది ఇందాకే కౌశిక్ శౌరి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందట శౌరికి ప్రెగ్నెన్సీ అని ఈరోజు ఫ్లైట్లో అందరం మద్రాసు వెళ్ళాలి మన ఇద్దరిని రమ్మంటున్నారు చట్ మనమెందుకు వెళ్ళేది వాళ్ళని వెళ్ళమను ఆంటీ ఏమన్నా అనుకుంటారు వెళ్ళి వద్దాం దేవిగారి ఆజ్ఞ లేకుంటే తరువాత జన్మకి శపిస్తారు నిత్య రిసీవర్ గట్టిగా పట్టుకుని అంది అలాగే ఆంటీ ఇద్దరం వస్తాం నాకు చాలా సంతోషంగా ఉంది రిసీవర్ క్రెడిల్ చేసింది ఏమిటి సంతోషం అంటున్నావు మా ఆంటీకి అమ్మమ్మ కాబోతున్న సంతోషం ఆవిడ అమ్మమ్మ ఎప్పుడూ అయ్యారుగా చాలా మాట్లాడకండి మా ఆంటీ దేవత అంటే శౌరి దెయ్యమా దేవతలకు దెయ్యాలు దెయ్యాలకు దేవతలు పుడుతూనే ఉంటాయిలేండి ఎప్పుడండి వెక్కిరింపుగా అన్నాడు హిరణ్యకసుపుడికి ప్రహ్లాదుడు పుట్టలా అలాగే మంచివాళ్ళకి చెడ్డవాళ్ళు పుడతారు అయితే నీకు మే పుడుతుంది బాబోయ్ అదేమిటి అంది భయంగా గుండెల మీద చేతి నానించుకుని నువ్వు దేవతవుగా అందుకని నిత్యకు ఆ మాట ఆనందపు అంచుకల మీద కూర్చోపెట్టిందో క్షణం సరే స్నానం కానిచ్చిరండి భర్త వీపు మీద రెండు చేతులు ఆనించి తోసుకుంటూ వెళ్ళి బాత్రూంలో వదిలి యువతకి వచ్చి తలుపు మూసింది సింగిల్ సోఫాకి కాశ్మీర్ పూలున్న శాలు చుట్టూ విప్పి పూలన్నీ పైకి కనపడేలా అమర్చి పిన్ను పెట్టింది నిత్య కదంబమాల పెద్దది తీసుకుని కుర్చీకి చుట్టూ తిప్పి ఆర్చీలుగా కట్టి మధ్య మధ్యలో చూకాల మాదిరి వేలాడి తీసింది ప్రక్కగా టీపాయ్ మీద ట్రేలో పన్నీరు బుట్టి పసుపు కుంకుమ కర్పూరం గాజులు ఉన్నాయి సల్వాల సర్వాలంకారులతో ఉన్న శౌరి ద్విగిణీకృత అందంతో మెరిసిపోతోంది పెద్ద పువ్వులు జడ జరి ముద్దలున్న కంచిపట్టు చీర ముక్కు పుడక చెవులకి పెద్దగుగా ఉన్న జుంకీలు మాటీలు మెడనిండా కాసుల పేరు వడ్డాణం అరవంకీలు నడుముకి కందోర మీద పాపిడి పిన్ను అసలే అందమైన శౌరి మరింత అందంగా హుందాగా రాజకుమార్తెలా ఉంది అది శ్రీమంతపు వేడుక పేరంటాళ్ళందరూ విశాలమైన హాల్లో కింద పరిచిన ఆసీనులై ఉన్నారు శౌరిని అత్తగారు తీసుకొచ్చి పూల పల్లకీలా అలంకరించిన ఆసనం మీద కూర్చోపెట్టారు గాజులు తొడికే కార్యక్రమం పూర్తయింది హారతి ఇచ్చి అక్షింతలు వేసి దీవించారు ముత్తైదువులు వరండాలో నుంచి ఈ వేడుకను మగవారు కూడా తిలకిస్తున్నారు కుర్చీలో కూర్చుని టేప్ రికార్డర్ నుంచి అక్కయ్యకు శ్రీమంతం రికార్డు వినిపిస్తోంది పండు తాంబూలం తీసుకున్న పేరంటాలు వెళ్ళిపోసాగారు ఉన్నట్లుండి చటుక్కున్న శౌరి బాధతో మెలికలు తిరగసాగింది పార్వతమ్మగారు శౌరి అత్తగారు ఆదుర్దాగా చెరో పక్కకు చేరారు ఆ హడావుడికి బయట కూర్చున్న దినేష్ కౌశిక్ బాబు గారు దినేష్ నాన్న లోపలికి వచ్చేశారు శౌరి అత్తగారు తమ ఎదిరింట్లో కొత్తగా దిగిన నర్సును పిలుచుకొచ్చారు శౌరి మామగారు కుమస్తాన్ని పిలిచి లేడీ డాక్టర్ని తీసుకురమ్మని కారు పంపించారు నర్సు వచ్చి శౌరి నెమ్మదిగా బడి బెడ్లోకి చేర్చింది కాలవైపు మంచం మీద ఎత్తులు పెట్టింది పార్వతమ్మ శౌరి ఒంటి మీద నుంచి నగలన్నీ వలిచి ఓ పక్కన ఉంచారు కూతురు నుదురు రాస్తూ ఆదుర్తగా ఆమె వదనంలోకి చూస్తున్నారు కాసేపటికి శౌరికి స్పృహ తప్పింది ఏం అమ్మాయి గారు మీకు ఇది రెండో ప్రెగ్నెన్సీ కదా అయినా ఇంతలా నీరసపడిపోయారేమిటి శౌరి తెల్లబోయినట్లు ఉండిపోయింది నర్సు పార్వతమ్మ గారి వైపు తిరిగి అంది మొదటిసారి మీరెవరూ లేరు కానండి డెలివరీ అప్పుడు బాగా సీరియస్ అయింది తర్వాత మూడు నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాక కానీ కోలుకోలేకపోయారు డాక్టర్ అమ్మగారు అప్పుడే చెప్పారు తర్వాత ప్రెగ్నెన్సీకి మొదటి నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలని అందరూ అర్థం కాని బొమ్మల్లా ఉండిపోయారు నర్సు మళ్ళీ శౌరివైపు తిరిగి అంది మీ అమ్మాయి ఎంచక్క రబ్బర్ బొమ్మలా ఉండేది ఏం పేరు పెట్టారమ్మా నాకెప్పటికీ గుర్తే ఉయ్యాల నిండుగా దప్ప పండులా ఉంది ఈసారి బాబునే కనండి అమ్మాయి గారు అవును పాపాయి తండ్రి ఫారెన్ నుంచి వచ్చేశారన్నమాట ఆయన ఏరి శౌరికి ముచ్చెమటలు పట్టాయి ఏమిటి నర్స్ మీరనేది అమ్మాయికి ఇది మొదటి కర్పిణి అన్నారు పార్వతమ్మగారు అయోమయంగా నర్సు తెల్లబోయింది అక్కడే ప్రొప్పగా ప్రక్కగా బొమ్మాయి నుంచి నిచ్చని అప్పుడే చూసింది నర్స్ మీరే కదూ అప్పుడు ఈ అమ్మాయికి పురుడు పోసింది అంది నిత్య తల ఉంచుకుంది భలేవారే నాకు బాగా గుర్తు ఈ అమ్మాయికి చిన్నతనం కదూ పాపం బాగా కంగారు పడిపోయారు ఇంతలో రేడి డాక్టర్ రమాదేవిని వెంట పెట్టుకొచ్చాడు కుమాస్త డాక్టర్ నర్స్ రాగానే నర్సు లేచి నిలబడింది ఇదిగో ఈ డాక్టర్ అమ్మగారి పురుడు పోశారు అప్పుడు నేను గారి దగ్గరే పనిచేశాను అప్పటి వరకు నర్సు మాటలన్నీ సౌరి భావాల్ని నిత్య కంగారుని పసిగడుతూ అక్కడే నుంచున్న దినేష్ ముందుకు వచ్చాడు చూడండి డాక్టర్ సరిగ్గా చూడండి మీరు పురుడు పోసింది ఈమెకా ఆమెకా అన్నాడు శౌరిని నిత్యను చూపించి డాక్టర్ రమాదేవి ఇద్దరిని నిశ్చితంగా చూసింది శౌరి వంక చూసింది ఈమెకే అన్నట్లు మరుక్షణం దినేష్ అక్కడ లేడు గబగబా బయటకు వచ్చి కారు స్టార్ట్ చేశాడు కౌశిక్ వెనకాల పరిగెత్తుకొచ్చాడు దినేష్ ఎక్కడికి అన్న కౌశిక్ మాటలు కారు చప్పుల్లో కలిసిపోయాయి కారు బాణంలో దూసుకుపోయింది పక్కనే ఆగి ఉన్న ఇంకో కారులోకి దూకి స్టార్ట్ చేసి అనుసరించసాగాడు కౌశిక్ దినేష్ కారు వేగానికి రోడ్డు మీద జనం అప్రతిపులవుతున్నారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఫుట్పాత్ ఎక్కేస్తున్నారు కింద ఉన్నవాళ్ళు పోలీస్ విజిల్స్ కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోతోంది కారు వెనకాలే వస్తున్న కౌశిక్ ఆ కారుని ఓవర్టేక్ చేయడానికి నానా అవస్థ పడుతున్నాడు ముందు కారు సడన్గా ఆగి ఉన్న ఒక లారీని ఢీకొనటం అందులో నుంచి దినేష్ ఎగిరి వచ్చి రోడ్డు మీద పడిపోవటం కనురెప్పపాటలో జరిగిపోయింది కౌశిక్ సడన్ బ్రేక్తో కారు ఆపి దిగి ముందుకు పరిగెత్తాడు స్పృహ తప్పి పడి ఉన్న దినేష్ను ఎత్తి తన కారు వెనక సీట్లో పడుకోబెట్టాడు రివర్స్ చేసి కారు స్పీడ్గా ముందుకు ఉరికించాడు హాస్పిటల్లో కాలుగారిన పిల్లలా తిరుగుతున్నారు హరనాథ్ బాబు అక్కడికి చేరి ఉన్న అందరి వదనాల్లో ఆందోళన అర్థం కాని ఆవేదన వారం రోజులకు కానీ దినేష్ కి స్పృహ రాలేదు కళ్ళు తెరిచిన దినేష్ చూపులు ఎక్కడో ఉన్నాయి పరిసరాలు అక్కర్లేనట్టు ఈ లోకంతో ఎవరితోనూ పని లేనట్టు దూరంగా దీనంగా చూస్తున్నాడు పెద్ద స్పెషలిస్ట్ అందరూ రావించబడ్డారు అందరూ అన్ని విధాల టెస్టులు చేస్తున్నారు వెళుతున్నారు హాస్పిటల్ సూపర్నెట్ బయటకు వచ్చి హర్నాథ్ బాబు వంక చూస్తూ చిన్నపోయిన వదనంతో అన్నారు ఐఆమ్ సారీ డాక్టర్ అన్నారైనా ఆవేదంగా మా సాయశక్తిలా ప్రయత్నించాం లాభం లేదు ఇక దినేష్ పూర్వస్మృతులు కోల్పోయినట్లే అన్న డాక్టర్ మాటలు అందరినెత్తిన పిడుగులు వర్షం కురిపించాయి చూశావా భగవంతుడు సౌరికి ఎంత శిక్ష విధించాడో అన్నాడు కౌశిక్ అప్ప అలా అనకండి గుండె నీరవుతోంది అంది నిత్య ఏ మనిషి మరో మనిషి హృదయం మీదకు రాయి విసరకూడదు ఆ వేసిన ప్రతి రాయి ఒక చోట కుట్టపడి కరిగి అదంతా కలిసి పెద్ద బండరాయిగా తయారయ్యి వెనక్కి తిరిగి విసిరిన వాళ్ళ మీదకే ఒక్కసారిగా పడుతుంది ఆంటీని అంకుల్ని చూస్తే కడుపు తరుక్కుపోతుందండి మనం ఏం చేయగలం ఇవాళ సాయంత్రం పెందరాలే వచ్చేయండి అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వద్దాం ఓకే సర్వరోగ నివారణార్థం పంచామృత తీర్థం సర్వకష్టాల నివారణార్థం ఈ చక్రతీర్థం గిన్నెలో నుంచి ఉత్తరిని తీర్థం తీసి మూడుసార్లు పార్వతమ్మగారి చేతిలో పోశారు ఆచార్యుల వారు పార్వతమ్మగారు వాటిని నిర్లిప్ వాటిని నిర్లిప్తంగా సేవించారు అప్పుడే అక్కడికి వచ్చిన నిత్యకి కౌశిక్కి కూడా తీర్థమిచ్చారు ఇద్దరు భక్తిగా పుచ్చుకున్నారు ఆచార్యుల వారు పార్వతమ్మ గారి వైపు తిరిగి అన్నారు ఏం తల్లి ఈ సంవత్సరం కళ్యాణోత్సవాలకి హాజరు కాలేదు మీరు పార్వతమ్మగారు నిశ్శబ్దంగా ఉండిపోయారు ఇవాళతో ఐదో రోజు ముగిసింది స్వామివారి వసంతోత్సవం బాగా జరిగింది పలిహారం దేవుడు కట్టుకు చేరగానే అపభుత స్నానం చేయించి చక్రతీర్థ పట్టాము ప్రతిసారి మొదటిగా ఆ తీర్థం మీరే పుచ్చుకునేవారు ఈసారి మీరు హాజరు కాలేదని తీర్థం ఇక్కడికే తీసుకొచ్చాను ఎందుకండి ఏ పూజ నా క్షోభ తీర్చలేదు తీర్థం మొదట పుచ్చుకోవటంలో చివరి పుచ్చుకోవటంలో ఏమీ లేదు మీరన్నట్లు ప్రతిసారి చక్రతీర్థం కోసం అరులు చాచేదాన్ని ఈనాడు ఏ చక్రం నా బిడ్డ జీవితానికి అడ్డుపడలేదు అన్నారు దుఃఖబాజునురాలై అన్నీ తెలిసిన మీరే అలా అంటే ఎలా తల్లి భగవంతుడిని నమ్మిన వాళ్ళకే కష్టాలు వస్తాయి అవి కష్టాలు కాదు తల్లి పరీక్షలు ప్రతీది ఆయన సంకల్పమే మనము నిమిత్త మాతృలం సమాప్తం